ప్రవచనాలు ప్రవచనకర్తలు చాలామంది చాలా మాట్లాడుతుండగా విన్నాను నేను, రైట్, కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని. ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి అందులో, కామి మోక్షగామి. కోరిక కలిగిన వాడు కామి కనుక మాకు కూడా కామ ఉంది. అది దేంట్లో కావాలి, దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము? సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము. కామి కానివాడు మోక్షగామి కాలేడు. 60 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి అంటే మీరేం చెప్తారు స్వామి? దిస్ ఇస్ వాట్ వి లెర్న్డ్. ఈ సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు ఏమవుదాం అనుకున్నారు? ఏదో చేయాలి దేశం కోసం, ఏదో అవ్వాలి దేశం కోసం అని. కానీ సంభవ్, కానీ ఇక్కడ మీ గురువు గారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి, లేకపోతే ఎలా కలిగింది అసలు? ఈ పునాది తర్వాత తరాలకు కూడా అందాలి. దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. సో ఇది మా కోరిక. మెక్సికన్ ఫోరోస్ అని కొందరున్నారు, అట్లాగ రామోజుల వారిని చేస్తే ఎట్లా ఉంటుంది అని మేము కొంతకాలం కొండల కోసం వెతికాం. సో స్టోన్తో చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అప్పుడు మాకు కొంచెం దాని మీద మళ్ళీ సెకండ్ థాట్కి అవకాశం ఇచ్చింది అనమాట. సామాన్యంగా ఆలోచించలేదండి. సో ఇలాంటి మూర్తి అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి, అది కూడా ఎలా ఉండాలి, ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెలగచ్చు కదా. ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అడగడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదన అనండి, బాధ అనండి, అక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం, లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి. అది ఎందుకో ఇక్కడ ఏముంది అనేది, ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు స్వామి. దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు, దేవుడిలో తేడా ఏముండదు. బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ యూనో చేంజ్. ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి? ఒకటి, ఇక్కడ ఒక గోసేవ జరుగుతుంది, దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. షాంపూ తయారు చేస్తారు, ఓకే, గో రసాన్ని తయారు చేస్తారు, ఆ ముక్కులో చెవులో కంట్లో వేసిన డ్రాప్స్ తయారు చేస్తారు, పండ్ల పొడి తయారు చేస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి స్వామి? మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది. ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు, ఎందుకంటే మాకు అప్పట్లో కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అన్నమాట. మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోమని ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు, ఎందుకంటే ఇక్కడ చూడగానే ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది? చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లో కనపడుతుంది. కామన్ మామూలు మనిషిగా చెప్పాను. మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే, ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. 60 ఏళ్ళ మీ జీవితం,
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు అనిపిస్తుంది. ఏమిటి మీరే మాట అనేది? ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమే నడుస్తుందంటే కారణం ఏమైంటుందంటారు? లేదు, కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఏమైంటుందంటారు? ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి సో అవి కారణం. ఇలా చెడిపోవడానికి కారణం కలియుగం ఇంత వచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అని అంటే, వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో. కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు, లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు. మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు ఎందుకని? ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. ఆ పరంపర ఎలా ఉండాలి అని ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? రాముడు, దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు. అందుకోసం ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు. ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు. ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అని? స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర అవుతారని ఏమేం లేదు. బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్. పునరపి జననం పునరుతి మరణం అని అంటారు కదా జనరల్గా, దాన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్లీ పుట్టుట గిట్టుట ఇవి రెండు ఎప్పుడు ఉంటాయి. ఎవరికి? అనేది మనకి శాస్త్రం చెబుతోంది, కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం. బుద్ధి కర్మానుసారేణ అంటారా, కర్మ బుద్ధానుసారేణ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? బుద్ధి కర్మానుసారేణి అనేదే నానుడి. అంటే వెనకాతల మనకి వెనక ఏ రకమైనటువంటి కర్మ ప్రేరణ ఉందో దీని ప్రెషర్ ఎట్లా ఉంటే బుద్ధి దాన్ని బట్టి సాగుతూ ఉంటుంది. పుట్టుక ఒకటే, చావు ఒకటే అనుకున్నప్పుడు అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల చావులు ఎందుకు అనుకుంటున్నారు నిర్దిష్ట ప్రకారం? ఇప్పుడు దీనికి రెండు రకాలుగా ఆన్సర్. ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్, కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్. కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొదటి చెప్తాను, ఎందుకంటే మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు అంటే ఇది కర్మ నమ్మిన వాడి సంగతి. సో కర్మని నమ్మలేదనుకోండి, అలాంటప్పుడు తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకుల మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూస్తాను, ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి, అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడు దేవుడికి అర్పించడం ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు. జయ శ్రీమన్నారాయణ స్వామి నమస్కారం. జయ శ్రీమన్నారాయణమ్మ, మిమ్మల్ని చూడడం, మీ దర్శనం చేసుకోవడం నిజంగా యజమంలో చేసిన పుణ్యంగా భావిస్తున్నాను స్వామి. చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటర్వ్యూ అని ఇంట్లో చెప్పగానే తెలిసిన వాళ్ళందరూ ఆయన చూడాలంటేనే అదృష్టం ఉండాలి అన్నారు ఒకళ్ళు. ఆయన స్థలానికి వెళ్ళి మేము శంకు చక్రాలు తీసుకున్నాం, మాతో పాటు నాతో పాటు వచ్చేస్తానన్నారు. నేను అలా కాదు, ఆయన పర్మిషన్ లేని నేను మీ అందరినీ తీసుకువెళ్ళలేను. సో డెఫినెట్గా నెక్స్ట్ టైము స్వామి పర్మిషన్ తీసుకుని తీసుకువెడతాను. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు నిజంగా చాలా రుణపడున్నాను స్వామి. చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడల్లా నా మనసులో మెదిలే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రవచనాలు ప్రవచనకర్తలు చాలామంది చాలా మాట్లాడుతుండగా విన్నాను నేను, కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని. సో
మరి మీరు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు, మరి ఎవరు ఏది చేసినా అది మోక్షం కోసమే అంటారు కదా స్వామి. సో ఎవరు ఏది చేసినా మోక్షం అయితే దొంగతనం చేస్తే అది కూడా మోక్షం కోసమే అవ్వాలి, గ్యాంబ్లింగ్ చేసినా మోక్షం కోసమే అవ్వాలి, ఎవరేది చేసినా కాదు స్వామి. తగిన పని ఏది చేసినా దానిని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లయితే అది తప్పనిసరిగా వాడికి తరించే ఒక సాధనం అవుతుంది. దట్ బికమ్స్ ఎ మీన్స్ ఫర్ హిమ్ టు గెట్ ద అటైన్మెంట్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి అందులో, కామి మోక్షగామి. పాపం ఎవరో ప్రాస కోసం పెట్టి ఉంటారు దాన్ని, బట్ దట్స్ ఓకే. కామి అంటే కోరిక కలవాడు అని అర్థం, కోరుకునేవాడు అని అర్థం. మోక్షం అనే దానిని నిర్వచించడాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు బేసికలీ మోక్షము అని అంటే చాలామంది చచ్చిపోయి పోవడము, ఇది ఒక భావన జనరల్గా మనుషుల్లో ఉండేది. దాని మీద రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయనుకోండి, సరే ఇప్పుడు అవన్నీ అలా పెట్టినా మోక్షము అని అంటే విడుదల అని అర్థం. అయితే ఈ విడుదల అనేది దేని నుంచి? స్ట్రెస్ నుంచి విడుదల కావాలి, ఏదో కాస్త సుఖంలోకి వెళ్ళాలి. ఇది కొంతమంది సామాన్యుల యొక్క ఐడియా. కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోక్షం అనేటువంటి మాట దేనికోసం మనం వాడతాం? ఏది అల్టిమేటో, దేనికంటే ఇక పొందాల్సింది పైన మరేం ఉండదు, సో దానికి మనం దీన్ని మోక్షం అని పెట్టుకున్నట్టయితే అలాంటిది లిమిట్లెస్ జాయ్, అరే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే, అలాంటి అంతం లేని అనంతమైనటువంటి ఆనందం ఇప్పుడు మనకి రావటల్లా. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆనందాలు వస్తున్నాయి మనకు కూడాను. వేసవికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆనందం, నదిలో దూకితే ఆనందం, శీతాకాలంలో వేడినీళ్ళు పోసుకుంటే ఆనందం, ఒక తాత్కాలికంగా శారీరకంగా కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం విజువలీ. కానీ శరీరం అనేది మనం ఎంత చేసినా అదేం ఉండలేదు. ఒకసారి అది పోతుంది, ఒకసారి రోగాల పాలవుతుంది, ఒకసారి ఏడిపిస్తుంది, అప్పుడప్పుడు అనుకూలంగా కూడా ఉంటుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పెయిన్. బట్ ఎదర్ పెయిన్ ఆర్ జాయ్, ఇది వచ్చేది ఎవరికి? మనిషికి ఏంటంటే, మనిషికి కాదు నాకు. ఓహో, మనిషి ఈజ్ ఏ ఒక స్పేషీస్, ఇది ఒక ప్రాణి. బట్ ఇలాంటి ప్రాణులు కోకోలలో ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రాణులే. అందులో కొంచెం అతి తెలివి కలిగిన ప్రాణి మనిషి, అన్నిటిని పాడు చేసే ప్రాణి కూడా మనిషి. అవునండి, మిగతా వాటి మానాన బతుకుతాయి, వీడన్నిటినీ పాడు చేస్తాడు. తెలివి ఉన్నటువంటి ప్రాణి, తెలివి వాడగలిగిన ప్రాణి కూడా. అంతవరకు మనం తీసుకుంటే ఈ శరీరాన్ని నాది అని వాడుకునేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు లోపల. సో మనం వాణ్ణి ఆత్మ అంటామని మనకి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. సరే, ఎవడో నేను నేను అని అయితే అంటున్నాడు కదా, ఆ నేనుకి సుఖం కావాలి. ఇప్పుడు శరీరానికి సుఖం కాదు, నాకు సుఖం కావాలి. ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాడిని ఐటీ వాడు దాడి చేసాడు అనుకోండి, వాడిని ఏసీ రూమ్లోనే కూర్చోబెడతాడు, కానీ వీడి చెమటలు పడుతుంటాయి వీడికి. అయితే శరీరానికి సుఖం కాదు వాడు కోరుకునేది, నాకు సుఖం కావాలి. వాడికి టెన్షన్ కలిగింది కనుకనే శరీరం వాడికి కంఫర్టబుల్గా మంచి సోఫా వేసి ఏసీ వేసి కూర్చోబెట్టినా వాడు చెమటలు కారుతూ ఉంటాయి, వాడు తుడుచుకుంటూ ఉంటాడు. ఈ నేను అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్కి లోపల బతుకుతోంది. మనిషి అనండి, జంతువు అనండి, పక్షి అనండి, మరొకటి అనండి, ఎన్నో రకాలైనటువంటి హద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఆ హద్దుల్లోనే
ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి. ఆ హద్దులు ఏర్పడటానికి కారణం ఒకటి చెప్పారు మన వాళ్ళు శాస్త్రాల్లో, దాని పేరు కర్మ అన్నారు. ఈ కర్మ అనేదే వీడికి ఒక బాండేజ్, ఒక బంధం వీడికి. ఈ కర్మ అనే బంధం ఉన్నంత వరకు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, అది పోతే మరొకటి వస్తుంది. గోడలోంచి మొక్కలు ములిచినప్పుడు దాన్ని మనం పైన కట్ చేస్తే ఇంకొక బ్రాంచ్ వస్తుంది, అది కట్ చేస్తే మరో బ్రాంచ్ వస్తుంది, ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ రూట్ తీనంత వరకు కూడా. ఇప్పుడు ఈ శరీరాలనేవి రావడానికి కారణం ఈజ్ కర్మ. ఆ కర్మతోటి నాకు ఏర్పడ్డ ఒక బంధం. ఈ కర్మబంధం వలనే కొన్ని సుఖాలు వస్తున్నాయి, కొన్ని దుఃఖాలు వస్తున్నాయి, కొన్ని ప్యాసివ్గా ఉంటున్నాయి. మానవ శరీరం వస్తుంది, ఇంకో శరీరం వస్తుంది, మరో శరీరం, రకరకాల శరీరాలు వస్తున్నాయి. బట్ నేనేం కోరుకుంటా? ఏదో కోరిక ఉండాలి కదా నాకు కూడా. కోరికకి కామము అని పేరు. ఓకే, కోరిక కలవాడు కామి, గుణం కలవాడు గుణి, బుద్ధి కలవాడు బుద్ధి, ధనం కలవాడు ధని, రైట్, కామం కలవాడు కామి. కామం అంటే కోరిక. దేంట్లో నీకు కోరిక? నాకు తాత్కాలికంగా శరీరాన్ని కంఫర్ట్ కలిగించడంలో కోరిక, మనస్సుకి కంఫర్ట్ కలిగించడంలో కోరిక. మనస్సు కంఫర్ట్గా ఉంటుంది, వాడికి శరీరంలో రోగాలున్నా వాడు దాన్ని బేర్ చేయగలుగుతాడు, వాడు కదా మనస్సుకి ఒక రకమైనటువంటి సౌకర్యం కలిగించాడు వాడు కనుక. సో కొందరు బుద్ధికి సౌకర్యం కలిగిస్తారు, రైట్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంఫర్ట్. బట్ అల్టిమేట్లీ మనం కోరుకోవలసినటువంటి కంఫర్ట్ దేనికి? మనస్సుకి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది, బుద్ధికి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది, శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది. బికాస్ యూ డిడ్ నాట్ ఫైండ్ ద రూట్ కాజ్ విచ్ యూ కాల్ ఎస్ కర్మ. సో నేనేం కోరుకుంటానంటే విడుదల కోరుకుంటా. ఎండలోంచి విడుదల ఏసీ రూమ్లోకి వస్తే, మనసులోంచి ఎండలోకి వస్తే విడుదల, నీళ్లలో మునిగిపోతుండే వాడికి ఎవడైనా పిలక పట్టుకుని బయట వేసేస్తే వాడికి విడుదల, జైల్లో ఉండేవాడికి అందులోంచి బయటికి తెస్తే వాడికి విడుదల. విడుదల కోరుకుంటాడు ప్రతివాడు కూడా ఉన్న స్థితిలోంచి. ఒక తమాషా కథ ఉంది ఒకటి చెప్పింది, కథ ఏం కాదు బట్ ఫ్యాక్ట్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, చిన్నప్పుడు విడిపోయారు పాపం వాళ్ళు, చదువుకొని చిన్నప్పుడు బాగా ఉండేవారు. సరే ఒక ఫ్రెండ్ ఉండేటండి పట్టణంలోకి, ఔద్యోగిక రీత్యా రెండో ఫ్రెండ్ వచ్చాడు. వాడికి ఆ ఊళ్ళో ఎవరు తెలియదు, కానీ ఉద్యోగంలో అక్కడ పోస్టింగ్ వచ్చింది. వాడు ఇక్కడ అక్కడ పాపం ఏ హోటల్లోనో ఏదో రెండు మెతుకులు తింటూ ఉండేవాడు, ఆఫీస్కి పోతూ ఉండేవాడు. అది ఐటీ ఆఫీస్ కనుక ఆఫీసులోనే వాడు పడుకోవడానికి కూడా వాడికి ఒక బెర్త్ ఇస్తారు, వాడు అక్కడే ఉంటూ ఉండేవాడు, వాడు అలాగే బతుకుతూ ఉండేవాడు. ఒక వారం 10 రోజులు అయిపోయింది. సడన్గా ఒకసారి వీడు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు వీడి ఫ్రెండ్ ఒకటి కనిపించాడు. ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగాడు. ఇదే జాబ్లో ఉన్నానరా. ఓరిని ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అంటే, ఎక్కడ ఆఫీసులో పడుకుంటున్నానరా, హోటల్లో తింటావు. ఒరే నేను ఇంత ఫ్రెండ్ని కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదరా, రా మా ఇంటికి అన్నాడు. పాపం అంత ప్రేమతో పిలిచాడు కదా అని వీడి ఇంటికి వెళ్ళాడు. వీడు ఆ పూట భోజనం చేస్తుంటే పాపం వాళ్ళ ఆవిడ సర్వ్ చేస్తుంది. అతనికి మ్యారేజ్ అయింది, పాపం వీడికి ఇంకా మ్యారేజ్ కాలా. ఆ సర్వ్ చేసే ఆవిడ ఇలాగ సీరియస్గా మొహం పెట్టి ఆవిడ సర్వ్ చేస్తుంది. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు. ఇంట్లో ఆవిడకి ఇష్టం లేదులో ఉంది, నేను ఇక్కడో ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చుని తింటుంటే, అలాంటప్పుడు అనవసరంగా నేను ఇక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడ వ్యవహారం చెడుతుందో అని పాపం వీడు మెల్లిగా రావడం మానేసి తప్పించేసుకున్నాడు. ఓ 15 రోజులు గడిచిపోయింది. పాపం వీడికి ఎందుకు వాడు రావటం లేదో తెలియలే. సడన్గా మళ్ళీ ఇంకో రోజున వాడిని పట్టుకున్నాడు. ఒరే ఏమిట్రా రావట్లేదు మా ఇంటికి, ఏమైపోయావురా, నీకోసం నేను తిండి కూడా తినాలో మానాలో తెలియకుండా ఉంటున్నానురా అని అడిగాడు. అంటే పాపం మొట్టమొదటి పాపం చెప్పడానికి మొహమాటపడ్డాడు. సరే ఇంకా వాడు గట్టిగా నిర్బంధించేటప్పటికి చెప్పాడు, ఒరే వద్దురా, నేను నీ ప్రేమ నాకు తెలుసును, కానీ మీ ఆవిడ చాలా సీరియస్గా ఉంటుందిరా,
నేను అనవసరంగా మీ ఇద్దరికి మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటానేమో అంచేత నేను బెటర్ అని మానేశాను రా, ఏమనుకోకు ప్లీజ్. పక్కుమని నవ్వేటండి ఆ ఫ్రెండ్. నవ్వుతావేమిట్రా, నేను సీరియస్ రా, అందుకోసం నేను రాలేదురా. ఓరు పిచ్చోడివిరా నువ్వు, మా ఆవిడ రిసెప్షనిస్ట్ రా. రిసెప్షనిస్ట్ ఎలా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి కదా. వాడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడల్లా చెప్పాలి, 10 సార్లు అడిగినా 10 సార్లు చెప్పాలి, చెప్పేటప్పుడు నవ్వుతూనే చెప్పాలి, సీరియస్గా మొహం పెట్టకూడదు. మరి పొద్దు నుంచి సాయంకాలం దాకా రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని ఇలాగ నవ్వి నవ్వి నవ్వినట్టుగా మొహం పెట్టి, నవ్వు కాదు నవ్వినట్టుగా మొహం పెట్టి సాయంకాలం దాకా ఉండి ఇంటికి వచ్చాక చేంజ్ కావాలి కదా. అంచేత వాట్ ఈజ్ ద చేంజ్? ఓకే, ఇప్పుడు పేపర్ చదువుకునేవాడికి చేంజ్ అంటే పేపర్ మూత పెట్టి టీవీ చూడడం, టీవీ చూసేవాడికి చేంజ్ అంటే టీవీ క్లోజ్ చేసి పక్కవాడితో మాట్లాడడం. ఇప్పుడు దట్ ఈస్ వాట్ దే కాల్ రెస్ట్. ఎగ్జాక్ట్లీ రైట్. రెస్ట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు ద అదర్. మా ఆవిడకి ఎప్పుడు అలా రిసెప్షన్లో ఈ అని అలా నవ్వు మొహం పెట్టి కూర్చోవడం చేత ఏ చేంజ్ షీ నీడ్స్. ఓకే, అందుకోసం ఆవిడకి ఇంటికి వచ్చాక మరి అది సీరియస్గా మొహం పెడుతుంది, అది చేంజ్ అది. ఓకే, అంతేకాని పాప ఆవిడ మనసు వెన్నరా, పాప నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావురా అని పాప వాడు చెప్పేటాడు. ఇట్ ఈస్ ఏ చేంజ్ రైట్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ కోరుకుంటాం. ఆ చేంజ్ దేంట్లోంచి కోరుకుంటాం మనం? ఈ కనిపించేటటువంటి రకరకాల శరీరాల్లో తిరగడం గిరగడం ఇవన్నీ పోవాలి. ఐ వాంట్ ఏ చేంజ్ ఫర్ గుడ్, దట్ ఈస్ మై డిజైర్, మై గోల్. నాకు విడుదల కావాలి, విడుదల ఇస్ మోక్షం. సో మీ కోరికది? సో కోరికది, కోరిక కలిగిన వాడు కామీ కనుక మాకు కూడా కామ ఉంది. అది దేంట్లో కావాలి, దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము? ఇప్పటిదాకా కర్మ బంధించి ఉంచింది కనుక కర్మబంధంలోంచి విడుదల కోరుకుంటాను. మనకి స్క్రిప్చర్స్లో వేదాల్లోనూ కర్మబంధం తొలగడమే మోక్షం అంటే. కర్మబంధం తొలగిన తర్వాత వాడికి ఇంతకంటే గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించి ఆ భగవంతుడి దగ్గర వీడికి ఏదైనా ఒక మంచి యాక్టివిటీ లభించడం అనేది కూడా దాంట్లో పార్ట్ అన్నమాట. సో వాడికి నిజంగా కోరిక అనేది మనిషికి మొట్టమొదటి ఏర్పడితే ఆ కోరికని బలవంతంగా పొందాలి ఏదో రకంగా అనేటువంటి ఒక పట్టుదల ఏర్పడితే దానికి మార్గాలు రకరకాలుగా అన్వేషిస్తాడు. దానికి ఇప్పుడు తులసీదాసుకి తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది. అతను ఈ భక్తుడిగా మారటానికి పూర్వం ఆవిడెక్కడో పక్క ఊళ్ళో ఎక్కడో ఉంటుంది, ఇతన్ని ఎక్కడో ఇంకో ఊళ్ళో పెట్టారు, ఆవిడేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఎలాగైనా ఆవిడ్ని చేరాలని కోరిక కలిగింది ఇతనికి. ఏం చేస్తాడు, బయలుదేరాడు రాత్రి. భోరున వాన, నేలంత బురద, అయినా అతనికి అవేం దృష్టిలోకి రాలా. ఇవన్నీ వదులుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వెడితే తలుపులు వేసేసున్నాయి, కానీ ఎలాగైనా చేరాలి, ఏం చేయాలి, ఇంటి చుట్టూ తిరిగాడు. ఎక్కడో ఆవిడ ఉండేటటువంటి ఆ ప్రాంతానికి ఏదో ఒక తాడు వేళ్లాడుతూ కనిపించింది. పాక్కుంటూ పైకి వెళ్ళాడు, వెళ్ళాడు, తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసింది, చూస్తే దీపంలో అతని ఒంటి నిండా రక్తం. అతను పట్టుకుని పాకింది తాడు కాదు, అది పాము. అయ్యో, ఆవిడ ఆశ్చర్యపడింది, అరేరే ఇదేమిటయ్యా స్థితి, ఇది ఇంత కోరిక. కోరిక కోరిక తీవ్రతరమైతే దానికోసం ఏదో ఒక మార్గాన్ని అన్వేషించి దాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు రైట్. సో కోరిక అనేది నీకు శారీరకమా, మానసికమా, బౌద్ధికమా, లేదా ఆత్మపరమా, ఇది మనకి తెలుసుకోగలిగితే అందులో వాడుకు తీవ్రతర కృషిని వాడు సాగించి దాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. సో మోక్షం అనేటటువంటి దాన్ని మనం ఎక్కడికి లిమిట్ చేస్తాం అనేది ముందర మనం అర్థం చేసుకోవాలి. శరీరానిక, లేకపోతే మానసిక, లేకపోతే జీవుడికి ఉండేటటువంటి అల్టిమేట్ కర్మబంధం అనేది పూర్తిగా ఒకసారి తొలగితే ఇంకా మళ్ళీ దాంట్లోకి రావక్కర్లా. సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము.
కర్మబంధం తొలగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది తొలగడం ఒక్కటే కాదు, రోగం పోవడం ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా మళ్ళీ కావాలి కదా. సో అడ్డు తొలగడం ఒకటి, కోరినది పొందడం ఒకటి. సో ఇవి రెండు మోక్షము అని అనుకుంటే దాని ఎందు నీకు తీవ్రమైన కామమే లేకపోతే దానికోసం నువ్వు ప్రయత్నం చేసేటటువంటిది ఏమీ ఉండనే ఉండ, వస్తే వచ్చే పోతే పాయ్. దట్ నెవర్ మేక్స్ ఎనీబడి టు అటైన్ ఎనీథింగ్. అంచేత ఆ కామము తీవ్రతరం అయినప్పుడే వీడు కోరుకున్నటువంటి మోక్షంలోకి వీడు గామి అందులో వెళ్ళగలుగుతాడు, పయనం చేయగలుగుతాడు. పయనం చేస్తే ఈవేళ కాకపోవచ్చును, ఇమీడియట్గా పొందలేకపోవచ్చును. చంద్రుడి మీదకి వెళ్ళాలని చేసినటువంటి ప్రయత్నం అమెరికా వాడికి 10 ఏళ్ళు పట్టింది, బట్ వెళ్ళాడు. అట్లాగా వీడు చేసేటువంటి ప్రయత్నం యొక్క తీవ్రతని బట్టి ఏదో ఒకనాటికి తప్పకుండా వీడు కూడా ఆ పొందదలుచుకున్నటువంటి ఇటర్నల్ బ్లిస్ అని అంటారు దాన్ని కదా, ఇటర్నల్ స్టేట్ ఆఫ్ బ్లిస్, దాన్ని పొందడానికి అవకాశం ఉంది. కనుక కామి కానివాడు మోక్షగామి కాలేడు. నా ప్రశ్నకు సమాధానం దొరికింది స్వామి. అలాగే 60 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి అంటే మీరేం చెప్తారు స్వామి? నాది నాకు అని మనం అనుకున్నప్పుడు ప్రతివాడి దృష్టిలోనూ మనం కొంచెం కారంగానే కనిపిస్తాం, బాధకరంగానే కనిపిస్తాం, ఎదుటి వాడికి కష్టం కలిగించేటట్టుగాను మనం ఉంటాం. కానీ నాది అనేది ఏది లేకపోతే, నా కోసం అనేది ఏదీని దేన్ని పట్టుకోకపోతే ఐ థింక్ ప్రతివాడి దృష్టిలోనూ నువ్వు మంచివాడివిగానే ఉంటావు. దిస్ ఈజ్ వాట్ వి లెర్న్డ్. కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు, చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు కూడా, స్వామీజీ యు నీడ్ టు హ్యావ్ సమ్ పర్సనల్ టైమ్ ఆల్సో అంటుంటారు మమ్మల్ని. కానీ బట్ నాకు ఎప్పుడు ఎన్నో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్, వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్వాల్వ్ విత్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్. వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ, దిస్ ఈజ్ మై పర్సనల్. వెన్ ఐఎమ్ గోయింగ్ టు సమ్ ప్లేస్, దట్స్ మై పర్సనల్. సో వాట్ ఎవర్ యాక్టివిటీ వి ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్, దట్స్ మై పర్సనల్. అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ మేక్స్ మీ కన్ఫైన్డ్ జస్ట్ టు మై బాడీ. సో ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ని నేరో చేసుకుంటామో అప్పుడు మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, అండ్ అల్టిమేట్లీ దుఃఖాలు కూడా ఎక్కువ అవుతాయి. ఆ హద్దును ఎప్పుడైతే మనం తీసేస్తామో ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఇట్స్ ఫర్ సంబడీ, ఇట్స్ ఫర్ గుడ్. అలాంటప్పుడు మనం ఏమి ఎవరిని కూడా పెద్ద బాధ పెట్టము అని అనిపిస్తుంది. తాత్కాలికంగా కొంతమందికి బాధ ఉంటుంది, సే ఒక చోటకి మనం రావాలి అని అన్నారనుకోండి, ఇందాక మనం చేసి ఏదో కార్యక్రమం అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయి మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అనుకోండి, తాత్కాలికంగా వాళ్ళు బాధపడ్డా కానీ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ లాస్ట్ ఫ్రమ్ ది లింక్. సో దే అండర్స్టాండ్ అల్టిమేట్లీ, ఓ మన దగ్గరికి వచ్చినా అంతే కదా, మన దగ్గరికి వచ్చినా మనతో పాటు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ కార్యక్రమానికి ఆలస్యమైనా బట్ మనం బేర్ చేస్తున్నాం, వారు బేర్ చేస్తున్నారు కదా, సో వీ షుడ్ ఆల్సో లెర్న్ టు బి లైక్ దాట్ అని అనిపిస్తుంది. బికాస్ దే అండర్స్టాండ్ దట్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ నథింగ్ లిమిటెడ్ పర్సనల్ ఎజెండా, ఎనీ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. మీరు చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ, తర్వాత మీరు స్టెనోగా ఉద్యోగం, మీ పెద్ద స్వామివారి దగ్గర ఉద్యోగం చేసినప్పుడు కానీ, ఈ సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు ఏమవుదాం అనుకున్నారు? అంటే స్వామివారి దగ్గరికి రావటానికి పూర్వం, మేము స్వామివారి దగ్గరికి వచ్చి తర్వాత ఏదో కార్యక్రమాల్లో ఉన్న వారి దగ్గర వారు చేసేటటువంటి యాక్టివిటీస్ని మెయింటైన్ చేసేటువంటి బాధ్యత మాకు అప్పగించారు అప్పట్లో. కానీ అక్కడ రావటానికి ముందర మాకు ఏదైనా దేశం కోసం ఏదో చేయాలనే ఒక తపన ఉండేది. జనరల్గా పిల్లలందరికీ ఉంటుంది కదా అదేదో పేట్రియాటిజం కైండ్ ఆఫ్ స్టఫ్, ఏదో చేయాలి దేశం కోసం, ఏదో అవ్వాలి దేశం కోసం అని మనసులో ఏదో ఒక తపన ఉండేది. ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలని కోరిక ఉండేది. ఓకే, సో 2-3 సార్లు ప్రయత్నం చేశాం,
కానీ సంభవ్ సెలెక్ట్ కాలేదు. సో ఆ కోరిక అప్పట్లో అలాగే తీవ్రంగా ఉండేది. సరే, తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చాం. స్వామివారి యొక్క సేవల్ని చేసుకునేటటువంటి అదృష్టాన్ని వారు ప్రసాదించారు. దాని తర్వాత ఇప్పుడు మేము ఉండేటటువంటి కార్యక్రమాలు మీరు చేసేది ఇప్పుడు ప్రజాసేవే కాబట్టి అందరికీ తెలిసినవే కనుక. తర్వాత స్వామి, ఆల్మోస్ట్ అంటే 20ల్లో ఉండగానే మీరు ఆల్మోస్ట్ సన్యాసాశ్రమాన్ని మీరు ఆశ్రయించారు. ఇన్నేళ్లుగా ఈ జీవితం మీకు నిజంగా మనసంతృప్తినిచ్చిందా? యా, సంతృప్తి అనేది లేదు మాకు నిజానికి. ఒక మనిషి జీవితంలో సంతృప్తి కలిగింది అంటే హీజ్ నో మోర్ అని అర్థం. ఈజ్ డైడ్. మాకు చాలా చేయాలని ఆస్పిరేషన్స్ ఉన్నాయి. మేము మొట్టమొదట ఒక వేదిక్ స్కూల్ స్టార్ట్ చేసాం, ఒక ఆగమ స్కూల్ స్టార్ట్ చేసాం. దాన్ని ఇంకా బాగా దాని మీద రీసెర్చ్ చేయాలని కోరుకుంది, ఆగమాల మీద రీసెర్చ్ చేయాలని కోరుకుంది. ఇంకా క్రమంగా సామాజికమైనటువంటి కార్యక్రమాలని మేము టేకప్ చేసిన తర్వాత సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులలో కొందరిలో శ్రద్ధ ఉంది, కొందరు నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, నెగ్లెక్టెడ్ పబ్లిక్ ఉన్నాయి. కొందరిలో చేయగలిగే కెపాసిటీ ఉంది, కొందరికి నీడ్స్ ఉన్నాయి. కొందరిలో ధనం ఉంది కానీ ప్యాసివ్నెస్ ఉంది. సో ఈ రకమైనటువంటి తారతమ్యాలను చూసిన తర్వాత మనం ఏదైనా ఒకసారి సమాజం కోసం చేస్తే బాగుంటుందని రకరకాల కార్యక్రమాలు మేము చేస్తుండేవాళ్ళం. అంటే పబ్లిక్ని అడ్రస్ చేయడం ఏదో ప్రవచనాల ద్వారా, లేదు ఎక్కడ జనం చేరతారో అలాంటి చోట్ల కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఏదైనా రకంగా మోటివేట్ చేయాలనే కోరికతోటి ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కరాలు ఏదో కొన్ని బ్రహ్మయజ్ఞం లాంటి కార్యక్రమాలు పెట్టి భీష్మేకాదశులు జరుగుతున్నాయి. అలాంటి భీష్మేకాదశికి విష్ణు సహస్రనామ పారాయణ అనేది ఒక విశ్వశాంతి కోసం చేద్దామని ఇలాగ ఒకటి పేరు పెట్టి ఇట్లాగా కార్యక్రమాలు చేసేటప్పుడు లక్షల్లో జనాలు వస్తుండేవారు. ఇక్కడ మన విష్ణు సహస్రనామ పారాయణ కోసం కార్యక్రమం పెడితే సుమారుగా ఒక మినిమం 100,000 మంది కూర్చుని పారాయణ చేసేవారు. ఒకసారి ఎప్పుడో గుంటూరులో పెట్టాను 98లో, అప్పుడు 800,000 మంది కూర్చుని పారాయణ చేశారు. పుష్కరాలకు వచ్చినప్పుడు అందరికీ భోజనాలు పెట్టడం, కార్యక్రమాలు చేయడం, అందరినీ ఒకచోట తీసుకొచ్చి అలాంటి సందర్భాలను ఉపయోగించుకుని వాళ్ళకి ఏదైనా కొంత చెప్పడం. ఈ యాక్టివిటీ ప్రారంభం చేసిన తర్వాత కొన్ని డిజాస్టర్స్, నేచురల్ డిజాస్టర్స్ వస్తాయి. ఇప్పుడు కోనసీమలో పెద్ద తుఫాన్ వచ్చింది, ఏరియా వాజ్ వాష్డ్ అవుట్. గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, తమిళనాడులో సునామీ వచ్చింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి ఏదో చెయ్యాలి కనుక కొంతమందిని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంత డొనేషన్స్ రైజ్ చేయడం, అలాంటి చోట్ల ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేయాలి, ఇలాగే కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేశాం. ఇప్పుడు కోనసీమలో అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఇళ్ళు కొట్టుకుపోయాయి, గవర్నమెంట్ బియ్యాలు ఇచ్చింది. బియ్యము, కిరోసిన్, ఏదో కొంత పప్పులు ఇలాంటివి ఇచ్చి ఉండేవారు. వండుకోవడానికి గిన్నెలే లేవు వాళ్ళ దగ్గర. సో అప్పుడు మేము గిన్నెల్ని తయారు చేసి ఒక బకెట్, ఆ బకెట్లో వండుకునే గిన్నెలు, ఒక దీపం దాకా, అగ్గిపెట్టి దాకా, క్యాండిల్స్ దాకా ఒక కిట్ తయారు చేసి అట్లాంటి లారీలో తీసుకువెళ్ళి రాజమండ్రి దగ్గర నుంచి పక్కన కోనసీమలో పక్కన కనుక అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళం. గుజరాత్లో జరిగింది, ఎక్కడో అక్కడక్కడికి వెళ్ళి కొంత పైసలు తీసుకొచ్చి ఒక విలేజ్, వల్లభాపూర్ అని ఒక విలేజ్ని రీబిల్డ్ చేసాం అక్కడ మొత్తం పూర్తిగా. ఇప్పుడు మనం అంతా చేయలేము కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రారంభం చేసిన తర్వాత వీ ఫౌండ్ ద నీడ్ ఫర్ ద పీపుల్ విత్ రిగార్డ్ టు ద హెల్త్ ఎడ్యుకేషన్. సో గ్రామాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటీరియర్ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ అసలు ఎడ్యుకేషన్ అనేది జీరో. సో ఎడ్యుకేషన్ ఏదైనా కొంత చేస్తే బాగుంటుందని అనిపించేది అలాంటి వాళ్ళ చోట. కొన్ని స్కూల్స్ అలా స్టార్ట్ చేసాం ట్రైబల్స్ కోసం అని, ఇక్కడ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లోనూ అక్కడక్కడ
హెల్త్ చేయాలి అనిపించే మొట్టమొదటిలో ఇనీషియల్గా మెడికల్ క్యాంప్స్ చాలా చేస్తుండేవాళ్ళం, పెద్ద పెద్ద క్యాంప్స్ చేస్తుండేవాళ్ళం. కొంతకాలం అయిన తర్వాత ఈ మెడికల్ క్యాంప్స్ అది ఒక్కొక్క ఊళ్ళోనే ఆర్ఎస్ఎన్ ఎల్ పెట్టేవాళ్ళం మేము, ఫాలోఅప్ కోసం. ఓకే ఓకే. ఫాలోఅప్ కోసం మంత్లీ వన్ క్యాంప్ అన్నమాట. యూజువల్గా క్యాంప్స్ చేసే వాళ్ళంతా కూడా ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, పబ్లిసిటీ కోసమే చేస్తారు. ఫొటోస్ తీసేసి వీడియోస్ తీసేసి న్యూస్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా వెళ్ళిపోతారు మళ్ళీ. సో అలా కాకుండా ఒక చోట చేస్తే అక్కడ ఒక నెల చేశాక కన్సిక్యూటివ్గా 6 నెలలు చేసేవాళ్ళం. అక్కడ కొంత లాభం కనిపించిన తర్వాత మళ్ళీ ఇంకో పక్క ఇంకో ప్రాంతానికి పెడుతుండేవాళ్ళం. సో ఇలా కొంతకాలం చేసాం. బట్ తర్వాత మాకు అది కూడా వేస్ట్ అని అనిపించింది. దెన్ తర్వాత సమాజంలో ఏది చాలా అవసరం కానీ ఏది నెగ్లెక్టెడ్, ఇది చూస్తే క్యాన్సర్ అట్లాంటిది అని అనిపించింది. ఓకే. అందులోనూ ఉమెన్ క్యాన్సర్స్ అట్లాంటివి అనిపించింది, సర్వీక్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. తర్వాత తెలుసుకుంటే ఇండియా 1లో ఉందని కూడా అని తెలిసింది. దీని మీద చేసే ఆర్గనైజేషన్స్ కూడా ఈ విధంగా ఏం లేవు అని కూడా అప్పట్లో మాకు 2007 అప్పుడు సరే అలాంటిదైనా మనం ఎందుకు చేయకూడదు. ఇప్పుడు మిగతా వాళ్ళు చేసినట్టుగా ఏదో కాపీ చేస్తూ ఏదో కాంపిటేటివ్గా వాళ్ళు చేస్తున్నారు కనుక మేము చేస్తున్నాం. ఇది మాకు యూజువల్గా పెద్ద ఎలాంటి కాంపిటీషన్స్ అలవాటు ఉండవు. ఆ తర్వాత మాకు పబ్లిసిటీ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మార్కెటింగ్ పెద్దగా అలవాటు లేదు మాకు. పనులు చేసేది ఏదైనా మనం సిన్సియర్గా చేయాలి, చక్కగా ఉపయోగపడేట్టుగా చేయాలి అనేదే మా కోరిక. సో అప్పుడు 2007 ఉమెన్ క్యాన్సర్స్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం, క్రియేటింగ్ అవేర్నెస్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. ఓకే. అని చేసి సుమారుగా ఒక 69 విలేజెస్ చాలా సీరియస్గా చేశారన్నమాట. బాగానే అనిపించింది కానీ క్యాన్సర్ పేరు చెప్తే ఆడవాళ్ళు భయపడిపోతున్నారు, రావట్లేదు ఎవరు. ప్రాబ్లం వైజ్ అయితే చాలా సీరియస్గానే ఉంది కానీ వాళ్ళకి పేరు చెప్తే భయం వేస్తుంది. అందుకోసం క్యాన్సర్ పేరు తీసేసి మహిళా ఆరోగ్య వికాస్ అని ఒక పేరు పెట్టి మన కోసం సాధారణంగా ఇప్పుడు డివోటీస్ కింద వస్తుంటారు కార్యక్రమాలకి, దానికన్నీ కొంతమంది భక్తులు గాను, అలా వచ్చిన భక్తులకి వాళ్ళకి కాస్త మోటివేట్ చేసి వాళ్ళని వాలంటీర్స్గా తయారు చేసి వాళ్ళకి దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఏరియాస్లో గో డోర్ టు డోర్ గివ్ ఏ కౌన్సిలింగ్ టు ఉమెన్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ యాజ్ వాట్ ది సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఈజ్ బికాస్ క్యాన్సర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ లైక్ అది బయటపడేదాకా దానికి సిగ్నల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, మంట ఇలాంటివి ఏమి ఉండవు దానికి. కానీ ప్రాబ్లమ్ చాలా సీరియస్గా లోపల గ్రో అవుతుంది. ఒకసారి బయటకు పడేటట్టుగా అది వచ్చింది అని అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ది సీరియస్ స్టేట్, 3rd or 4th స్టేజ్లో ఉందని అర్థం అన్నమాట. సో ఆ స్థితి రాకుండా ఉండేటట్టుగా వాళ్ళు ఏం చేస్తే మంచిది, ఆహారపు విధానాలను ఎట్లా మార్చుకుంటే మంచిది, జీవన విధానాన్ని ఎట్లా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, పరిశుభ్రత అనేది ఎంతవరకు అవసరము, ఇవి వాళ్ళకి టీచ్ చేయడానికని టీమ్స్ని తయారు చేసి దెన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామన్నమాట. అలాగా 2010 నుంచి దాన్ని చాలా సీరియస్గా మన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 900,000 పైన ఉమెన్కి మన వాళ్ళు ఈ రకమైనటువంటి స్క్రీనింగ్ చేయగలిగారనమాట. దానికోసమని కావలసిన పరికరాలని తీసుకురావడం, ఆ పరికరాలను ఉపయోగించడం, వాళ్ళకి వాటిని వాడే విధానం ఆ వాలంటీర్స్కి నేర్పడం, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు దానివల్ల లాభపడ్డారో వాళ్ళు వాలంటీర్స్ కింద అయి మళ్ళీ వాళ్ళు స్టార్టెడ్ వర్కింగ్ అన్నమాట. ఇన్ ద ప్రాసెస్ మా వాలంటీర్లే దానికోసం 2.5 లక్షలు ఖర్చు పెడితే తప్ప దొరకనటువంటి పరికరాన్ని 75,000 తయారు చేయగలిగేటటువంటి అనుభవాన్ని సంపాదించగలిగారనమాట. ఓకే. ద కల్పోస్కోప్ అని ఒకటి వాడతారు సర్వీక్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికని. ఆ కల్పోస్కోప్ని మా వాళ్ళు 75,000 తయారు చేశారు. ఓకే. బజార్లో దొరికే దానికంటే తక్కువ రేటు, డబుల్ కెపాసిటీ ఉండేట్టుగా, డబుల్ ఎఫికసీ ఉండేటట్లుగా ఓకే అట్లా తయారు చేసుకోగలిగారు. సో పని చేస్తున్నారు అట్లాగా. సో మేము గమనించింది ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉండేవాళ్ళని ఒక చోటకి తేవాలి అని చేసినటువంటి ప్రయత్నం ఏవో రకరకాల వాళ్ళకి ఉండేటటువంటి అవసరాలను గమనించినప్పుడు
వాటిని మనం కొంతవరకైనా మీట్ కావడానికి ఏదైనా చేస్తే బాగుండుననే ఒక ప్రయత్నం ప్రారంభించినప్పుడు స్కూల్స్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ వచ్చాయి, స్కూల్స్ ఫర్ ఫిషర్మెన్ చిల్డ్రన్ వచ్చాయి, విమెన్ హెల్త్ క్యాంప్స్, విమెన్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. అయితే ఇలాంటివి మనం తాత్కాలికంగా మనం కొంతవరకు చేయగలుగుతాం, బికాజ్ మేము పెద్ద మఠాధిపతులం కావు, మేము పీఠాధిపతులం కావు, అదో సామాన్యమైనటువంటి భిక్షా సన్యాసి. ఏదైనా కార్యక్రమం మేము చేయాలంటే ఏదో వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తొలకాస్తా ఏదో పట్టుకొచ్చి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండాలి. మాకంటూ పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్స్, అసెట్స్, ప్రాపర్టీస్, రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటివి ఏమి ఉండవు, లేవు ఇప్పటిదాకా. సో ఏదైనా వచ్చి ఎక్కడి నుంచైనా కొంతమందిని మోటివేట్ చేయాలి, తీసుకురావాలి, కార్యక్రమం చేయాలి. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేము అన్నీ ఇప్పుడు ఇన్ని సర్వీసెస్ మేము ఫ్రీగానే చేస్తున్నాం, అంటే ఇప్పుడు అంధులకి స్కూల్స్ కాలేజెస్ నడిపిస్తున్నాం మేము. అవునండి, అవును, నేను విన్నాను. యాక్చువల్లీ నేను కూడా అక్కడికే వస్తున్నాను, మీరు అక్కడికే వచ్చారు. అలాగే ఇప్పుడు ట్రైబల్ స్కూల్స్ నడిపిస్తున్నాం, హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. ఇవన్నీ మొత్తం ఉచితంగానే, ఉచితంగా చేసుకోమన్నా మహిళలు చేసుకోరు. దేవుడి సమయం అంటే మీ మహిళలకి క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారైనా తప్పకుండా ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంది, దానిని వాళ్ళు చేయించుకోవాలి డాక్టర్స్ దగ్గర. అది చేయించుకోవాలంటే సుమారుగా 700 నుంచి 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదండి, వాళ్ళ కోసమని. భర్త కోసం ఖర్చు పెడతారు, పిల్లల కోసం ఖర్చు పెడతారు, బంధువుల కోసం ఖర్చు పెడతారు, చీరల కోసం ఖర్చు పెడతారు, ఆభరణాల కోసం ఖర్చు పెడతారు, ఆరోగ్యం కోసం చేసుకోరు. వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి దృష్టి ఉండదు. కానీ గృహంలో ఎవరికి అనారోగ్యం ఏర్పడ్డా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ గృహిణికి అనారోగ్యం ఏర్పడినప్పుడు మొత్తం ఆ కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆవిడకి ఏదైనా సమస్య వస్తే తెలిస్తే భర్త అంగీకరిస్తాడో అంగీకరించడో, పిల్లల కష్టాలు వస్తాయేమో తను కనుక చేయకపోతే, సరే ఏదో కాస్త ఇంటి వైద్యం చేయించుకుని ఏదో మనం చూసుకుందాంలే మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ఉండిపోతారు. సాధారణంగా యావరేజ్ భారతీయ మహిళ యొక్క మనస్తత్వం అది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మళ్ళీ 1000 రూపాయలు మీ హెల్త్ కోసం ఏం లేని దాన్ని వాళ్ళకి తెలియదు కదా, ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పి ఏం లేదని అనుకుంటారు. ఏం లేని దానికోసం 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారు, పెట్టరు. అంచేత మేము ఉచితంగానే మొత్తం ఈ క్యాంప్స్ అన్నీ చేస్తున్నామమ్మా. ఇదంతా కూడా ఎక్కడి నుంచో అక్కడి నుంచో తీసుకొచ్చి మనం వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం. ఏదో తాత్కాలికంగా ఎవరో ఒక్కొక్క డోనర్ వస్తారు, వాళ్ళని ఒక క్యాంప్ స్పాన్సర్ చేయండి అంటే స్పాన్సర్ చేస్తారు, కార్యక్రమాలు జరుగుతాయి. ఇంత కార్యక్రమాలు పర్మనెంట్గా చేయాలి అని అంటే మనకి కష్టం కదా జనరల్గా. అంచేత మనం ఎవరితోటైనా కలిసి కార్యక్రమాలు జరిపించడానికైనా ప్రోత్సాహం మేము ఇస్తుంటాం. ఇది కొంతకాలం మనం చేస్తాం, కానీ జాతికి ఒక స్థాయి రూపంగా ప్రేరణనివ్వగలిగేటటువంటి ఏదైనా ఒక సెంటర్ కావాలి. ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా మేము చేయగలుగుతాం. మనం ఇలాంటి సర్వీసెస్ ఎంతకాలం చేస్తూ ఉంటాం అంతకాలం మనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటాం కామన్గా. ఈ మనం ఇటు తిరగగానే ఇది అటు తిరుగుతుంది. సో ఆఫ్ ద సైట్ ఆఫ్ ద మైండ్ అని అంటుంటారు కదా. సో అట్లా సమాజంలో మనం ఎంతవరకు అయితే యాక్టివ్గా ఉండగలుగుతామో అంతవరకే ప్రజలు ఆ కార్యక్రమం యొక్క లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు వాళ్ళు. బట్ ఉచితంగా ఇలాంటి సర్వీసెస్ చేసేటటువంటిది సామాన్యంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తి కనుమరు అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చరిత్రలో కలిసిపోతాయి. అలా కాకుండా ఏదైనా ఒక ప్రేరణ కూడా సమాజానికి, అంటే వ్యక్తిని గమనించాలి, కుటుంబాన్ని గమనించాలి, సమాజాన్ని గమనించాలి, భౌతికమైన అవసరాలు చూడాలి, వీటితో పాటు వ్యక్తిలో ఆధ్యాత్మిక అవసరాలను కూడా చూడగలిగే స్థితి కావాలి. జనరల్గా నాకు ఆధ్యాత్మికత ఉందనుకుంటే వాడికి భౌతికం మీద శ్రద్ధ ఉండదు. భౌతికమైన కార్యక్రమాలు చేసేవాడికి ఆధ్యాత్మికత అంటే అదేదో అంటచ్చిబుల్ అనుకుంటాడు. కానీ బట్ మనిషి అన్నప్పుడు ఇవన్నీ అందులో డిఫరెంట్ ఫ్యాసెట్స్. వ్యక్తిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం అనే విషయాన్ని చాలామంది సమాజంలో మర్చిపోతుంటారు.
కానీ ఇవన్నీ మర్చిపోకూడదు, ఇన్ని కలిపితేనే ఇది మనిషి అనేది రామానుజుల వారు 1000 ఏళ్ల క్రితం చెప్పారు. అందుకోసమని వారి ప్రేరణ మనం తీసుకున్నందువల్ల ఇవాళ ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇదే రకమైన ప్రేరణ వారు మిగతా ఎంతోమందికి ఇవ్వగలిగేటట్లుగా ఉన్నట్టయితే సమాజంలో ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు తయారు కాగలుగుతారు కదా. అందుచేత ఏదైనా ఒకటి అలాంటి సెంటర్ తయారు చేయాలనే ఉద్దేశంతో రామానుజాచార్య స్వామివారి యొక్క 1000 ఏళ్ల సంవత్సరపు ఉత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నాం అన్నమాట, సమత మూర్తి స్ఫూర్తి కేంద్రము అని. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని దానికి పేరు పెట్టారనమాట. అది ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఆరంభం చేసి సరే ఇప్పుడు నడుస్తుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్. అది మనకి రాబోయేటటువంటి తరాలకు కూడా ప్రేరణ ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి అనే కోరికతో దాన్ని చేస్తున్నాం. సో వీ నీడ్ బోత్. కానీ ఇక్కడ మీ గురువుగారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలన్న ఆలోచన మీదేనండి, లేకపోతే ఎలా కలిగింది అసలు? ఏదైనా మనం ఒక కార్యక్రమం చేస్తాం అనుకోండి, అది స్ఫూర్తిదాయకమైంది అనుకోండి, ఈ స్ఫూర్తి ఎంత ఎక్కువ మంది కలిగితే అంత బెటర్. సాధారణంగా చాలామంది ఇప్పుడు రామానుజులు 1000వ సంవత్సరం వచ్చింది, ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సభలు పెడదాం, పుస్తకాలు ప్రింట్ చేద్దాం, అక్కడక్కడ ఆర్చెస్ కడదాం, ఇలాగ చాలామంది చాలా రకాలుగా చేశారు. అవన్నీ అప్పుడే అందరూ మర్చిపోయారు కూడా. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క వైలక్షణ్యాన్ని, అతనికి యునిక్నెస్ని సమాజానికి ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి. రామానుజులు వారిచ్చినటువంటి ఆ 1000 ఏళ్ల క్రితపు స్ఫూర్తి ఈవేళ సమాజానికి అద్భుతంగా పనిచేస్తోంది. ఆయన పేరు మీద చెప్పుకోకపోయినా ఆ స్ఫూర్తి ఈవేళకి ఉంది జనాల్లో. సే ఫర్ ఎగ్జాంపుల్, 1000 ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి దేవుడు మంత్రం చదవకూడదు, వినకూడదు, వింటే చెవిలో సీసం పోయాలి, అంటే నాలుగు తీసేయాలి. బ్రాహ్మణేతరులు ఎవరైనా కూడా ఏమైనా ఇలా అంటే వాళ్ళకు కూడా ఇంతే చేయాలి అనే సామాజికమైనటువంటి స్థితి ఉండేది, క్రూరంగా ఉండేది, దారుణంగా. దాన్ని బ్రేక్ చేసిన వారు రామానుజాచార్యుల వారు. ఆడ మగ తేడా లేకుండా, బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే తేడా లేకుండా అందరూ కూడా ఒకే దైవానికి సంబంధించినటువంటి వాళ్ళమైతే ఆయన నామానండానికి ఎవరికి అధికారం ఉండాలి, ఎవరికి ఉండకూడదు. కనుక ఇప్పుడు వెన్ హీఈస్ ఎ యూనివర్సల్ ఫాదర్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు రీచ్ దట్ ఫాదర్. ఇది ఆవేళ 1000 ఏళ్ల క్రితం రామానుజులు వారు చెప్పారు. దాన్ని సామాజికమైనటువంటి విప్లవం ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి విప్లవం ద్వారా కూడా తీసుకురాగలిగారు. అందరినీ ఆనాటి ఎలైట్ ఆఫ్ ది సొసైటీ, రూలర్స్ ఆఫ్ ది సొసైటీ, స్కాలర్స్ ఆఫ్ ది సొసైటీ, కామన్ మ్యాన్ ఆఫ్ ది సొసైటీని కూడా యాక్సెప్ట్ చేయించగలిగారు. ఎందుకంటే ఇవి నాలుగు నాలుగు ధృవాలు కలవవు. పాలకులు అంగీకరించిన దాన్ని బ్యూరోక్రాట్స్ అంగీకరించారు, బ్యూరోక్రాట్స్ అంగీకరించిన దాన్ని ఎలైట్ ఆఫ్ ది సొసైటీ అంగీకరించారు, వీళ్ళందరూ అంగీకరించిన కామన్ మ్యాన్కి ఉపయోగపడదు. అవునండి. సో ఈ నాలుగు కోణాలని కూడా ఒక చోటకి తేగలగడం అనేది వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా ఒక విధానాన్ని తయారు చేయడం అనేటటువంటిది ఈజ్ నాట్ ఎ కామన్ థింగ్. 1000 ఏళ్ల క్రితం రామానుజులు వారు ఆ పని చేయగలిగారు. ఒక భక్తి మూమెంట్ అనేదాన్ని తీసుకొచ్చారు వారు. ఆనాడు తెచ్చినటువంటి భక్తి మూమెంట్ తర్వాత మధ్వ సంప్రదాయానికి, వల్లభ సంప్రదాయానికి, చైతన్య సంప్రదాయానికి, రామానంద సంప్రదాయానికి, నింబార్క సంప్రదాయానికి, గౌడీయ సంప్రదాయానికి, ఈవేళ మనం చూసే స్వామినారాయణ సంప్రదాయానికి, ఇందరికీ కూడా అది మూలమైంది. వారిచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్క పార్ట్ వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఎలాబొరేట్ చేసి ఒక అందమైన సిద్ధాంతం కింద రూపొందించి దాన్ని సమాజానికి ఈవేళ బహుముఖంగా ఇస్తున్నారు. బట్ దట్ ఈస్ ది ఆరిజిన్. రామానుజుల వారు ఆవేళ చేసింది ఈజ్ ద ఆరిజిన్. అది ఇంతవరకు ఉపయోగపడుతోంది. మధ్యలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన వల్ల కాస్త దాంట్లో డిస్టర్బెన్స్ ఏర్పడ్డా,
ఇప్పటిదాకా అయితే అది రూట్అవుట్ కాల, ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ రూటెడ్గానే ఉంది అది. ఇంకా రామానుజరావు వేళ ఇచ్చినటువంటి దాన్ని ఓకే, వాళ్ళ పేరు చెప్పకపోవచ్చు. ఇప్పుడు విమానాన్ని కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ కారణమై పాపం ఎముకలు విరక్కొట్టుకున్నా, వాళ్ళ పేరు తెలియకుండా ఇవాళ విమానంలో తిరిగేవాళ్ళు బోనంతమంది ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు బోనంతమంది ఉన్నారు కదా. సో ఆల్సో ఆ వేళ రామానుజులు వారు తీసుకున్నటువంటి ఆనాటి విప్లవాత్మకమైనటువంటి ఆ చర్య, దానికి వారు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు, 4 సార్లు ఆయన మీద విషప్రయోగం జరిగింది ఆ రోజుల్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి. అయినప్పటికీ హీ వాజ్ ఏబుల్ టు విత్ స్టాండ్ విత్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హీ వాజ్ జస్ట్ ఏబుల్ టు గో అహెడ్ టు రిజాల్వ్ హిజ్ ఓన్ గోల్. సో ఇవి ఎప్పుడు సమాజంలో ఉంటాయనుకోండి, ఆ వేళ వారు తయారు చేసినటువంటి మార్గం వేళ ఇన్ని సంప్రదాయాల వాళ్ళు కూడా భక్తి అనేటటువంటి ఒక గొడుగు కింద హాయిగా జీవితాన్ని గడపడానికి మార్గాన్ని చూపిస్తోంది అన్నప్పుడు వారు వేసినటువంటి పునాది ఎంత గట్టిది. ఈ పునాది తర్వాత తరాలకు కూడా అందాలి. దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. సో ఇది మా కోరిక. కానీ అంత దృఢంగా చేయాలంటే ఏదో చిన్న చేస్తే ఏదో సముద్రంలో కాకిరెట్లా అవుతుంది. అంచేత అది ప్రపంచం రికగ్నైజ్ చేసే స్థాయిలో ఉంటే తప్ప దాన్ని ఎవడూ కూడా కన్నెత్తి చూడడు. అంచేత ఏం చేస్తే బాగుంటుంది అని మొట్టమొదటి కొంతసేపు కొంతకాలం ఆలోచించాను. మెక్సికన్ ఫోరోస్ అని కొందరు ఉన్నారు, అప్పట్లో దాన్ని పాలించినటువంటి రాజులు. వాళ్ళ బొమ్మల్ని అక్కడ కొండల మీద చెక్కి పెట్టారు వాళ్ళు. ఓకే, మెక్సికోలో ఉండేటువంటి వాళ్ళని అప్పుడు ఫోరోస్ని, రాజుల్ని ఫోరోస్ అంటారు వాళ్ళు. వాళ్ళ బొమ్మల్ని ఆ కొండల మీద చెక్కారు, అక్కడ పెద్ద పెద్ద రాతి కొండల మీద, శాండీ స్టోన్స్ ఉన్నాయి అక్కడ, దాని మీద చెక్కి పెట్టి ఇప్పటికి కూడా సుమారు 8,000 సంవత్సరాలు అయింది గుర్తుగా ప్రజలందరికీ ఎన్ని. అది కేవలం చూడ్డానికంతే, జస్ట్ ఒకసారి చూస్తే మీకు దట్స్ డన్. అట్లా వాళ్ళు తయారు చేసి ఇప్పటిదాకా పెట్టారు. అంటే సుమారు 8,000 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా మనం వాళ్ళని చూడగలుగుతున్నాం కదా. అవునండి, అట్లాగ రామానుజులు వారిని చేస్తే ఎట్లా ఉంటుంది అని మేము కొంతకాలం కొండల కోసం వెతికాం. అది వారు యాక్చువల్గా పుట్టింది సిరిపేరంబుదూర్, విచ్ నౌ ఫాల్స్ ఇన్ తమిళనాడు, అప్పట్లో కాదు. అప్పట్లో ఇదంతా మొత్తం ఒకటే దక్షిణ భారతావని. సో ఆ ప్రాంతం కనుక పోనీ అక్కడ చూద్దామని అప్పట్లో అక్కడ ఉండేటువంటి పరిపాలకుల్ని వాళ్ళని కూడా మేము అడిగాం దాని గురించి ఫైండ్ అవుట్ చేయమని. కానీ ఒక 2 ఏళ్ల కాలం ఆ రకంగా వేస్ట్ అయిపోయింది. కానీ అక్కడ సరైనటువంటి ప్లేస్ దొరకలా పోనీ, మన ప్రాంతాల్లో ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూసాం, కానీ ఎక్కడ దొరకలా. సరే, వాట్ ఈజ్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని ఆలోచన చేసినప్పుడు, ఏదైనా మనం తయారు చేస్తే అన్నే 1,000 సంవత్సరాలు ఉండాలంటే అది ఏదైనా మెటాలిక్ అయితే బాగుంటుంది. అదే సమయంలో తాలిబాన్లో అప్పుడు అక్కడ బుద్ధుడి విగ్రహాన్ని పేల్చేసి కొంత డ్యామేజ్ చేశారు. సో స్టోన్తో చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అప్పుడు మాకు కొంచెం దాని మీద మళ్ళీ సెకండ్ థాట్కి అవకాశం ఇచ్చిందనమాట. సో ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు మన మెటాలిక్ అయితే బాగుంటుంది అని ఆలోచించాం. ఏ మెటల్ అయితే బాగుంటుంది, మళ్ళీ నేచురల్ కరోషన్స్ ఉంటాయి దాంట్లోనూ, ఎండ గాలి వాన నీళ్లు మనసు. సో ఓడలకి కింద రేకేస్తారు సముద్రంలో ప్రయాణం చేసేది, అది కాన్స్టెంట్గా ఇసుకలోనే ఉంటుంది, సాల్టీ వాటర్లోనే ఉంటుంది, కానీ అది పాడవకుండా ఓడని ప్రొటెక్ట్ చేస్తుంది కదా. ఓకే, అది పోని సంపాదించి అలాంటి దాంతో తయారు చేస్తే అని ఆలోచన చేశాం. సామాన్యంగా ఆలోచించలేదండి, చాలా స్టెప్ వైజ్ ఫిల్టరేషన్ చేసి దానికోసం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి రీసెర్చ్ వల్ల మనం ఇలాంటి ఇప్పుడు ఇక్కడ పంచలోహాలతో తయారు చేసిన మూర్తి అనమాట ఇది. సో ఇలాంటి మూర్తి అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి, అది కూడా ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడైనా ఏది ఎత్తైనది, ఏది పొడుగైనది, ఏది లావైనది, ఏది సన్నమైనది, ఏదైనా ప్రపంచంలో టాప్ ఆఫ్ ది వరల్డ్ అనేదే జనరల్గా ఎవడైనా సెర్చ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ ఈజ్ ది ప్లేయింగ్ ది కీ రోల్ కదా ఇన్ ఎవ్రీథింగ్. సో ఏ మూల ప్రపంచంలో ఉండేవాడైనా వాట్ ఈజ్ ద టాలెస్ట్ అని క్లిక్ చేయగానే, సపోజ్ రామానుజుల వారి బొమ్మ వచ్చిందనుకోండి, ఇలా దండం పట్టుకుని కూర్చున్నాడు ఎవడో ఆయన నమస్కారం పెడుతున్నాడు, అరే హూ ఈజ్ దిస్ గాయ్,
హోల్డింగ్ ఏ స్టిక్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ద ప్రాస్ట్రేషన్ టైప్ ఆఫ్ థింగ్ వై హూ ఈస్ దిస్ గాయ్ ఆయన తర్వాత వాడు దాని కింద చదివే ఛాన్సెస్ ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల ఉండేవాడైనా ఎక్కడ వెతికినా ఇది పాపప్ కాగానే ఇది ఏమిటి అని వాడు పరిశీలన చేస్తే కనీసం వాడు దాని గురించి తెలుస్తుంది, వారు చేసిన పని గురించి తెలుస్తుంది. ఎందుకంటే 1000 క్రితం అంటే మాటలు కాదు కదా, అప్పటికి ఈవేళ మనం గొప్ప దేశాలు అనుకునేవి ఏవి ఆవేళ లేవు. అమెరికా నో, ఆస్ట్రేలియా నో, జర్మనీ నో, జపాన్ నో, ఏమి లేవు కదా. చైనా నిన్న మొన్నటిదాకా అది కూడా నోలోనే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అయ్యో ఎందుకు మాకు ఇంత పాపులేషన్ వచ్చేసింది అని నెత్తి నోరు కొట్టుకునే స్థితిలో ఉండి మొన్నటిదాకా. అవునండి, అయితే దట్ వాజ్ ఎ బేన్ ఫర్ దెమ్, నౌ బికేమ్ ఎ బూన్ ఫర్ దెమ్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ దే మేడ్. అవునండి, దట్ బికేమ్ దేర్ ఎనర్జీ టుడే. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కోర్స్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎస్, ఆవేళ ప్రపంచం స్థాయిలో ఏదైనా ఒక గుర్తింపు పొందిన ప్రాంతం ఉంది అంటే ఈ భూమి మీద, అది కేవలం భారత వర్షం. దీని హద్దులు ఎక్కడి దాకా అనేది వేరే విషయం. ఈవేళ మనం భారతం అని అనుకునేటటువంటి అందులో ఒక పార్ట్ మిగిలింది మనకి. కానీ నిజానికి ఈ భారతం అనేది దోరికి అటు పక్కన మనం ఈస్ట్కి వెడితే వియత్నాం దాకా ఉండేది, ఓకే, ఇటు పైకి వెడితే రష్యా ప్రాంతం దాకా ఉండేది, ఇటు వెస్ట్కి వెడితే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ దాకా ఉండేది. ఇదంతా మొత్తం భారత వర్షం కిందే ఉండేది మొత్తం ఏకంగా. ఇంత పెద్ద దేశం ప్రపంచంలో విజ్ఞానానికి వికాసానికి ఆవేళ మూలభూతంగా ఉండేది, సంపదలకి గనిగా నిలయంగా ఉండేది. చారిత్రక కారణాలు ఎన్నో దీన్ని ఇప్పుడు ఈవేళ ఉండే స్థాయికి తీసుకొచ్చాయి అనుకోండి, బట్ దాట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇలాంటి ప్రాంతానికి చెంది ట్రెడిషన్స్ అండ్ యూసేజెస్ అండ్ కస్టమ్స్, ఆచారాలు వ్యవహారాలు అనేవి నిప్పును కడిగి వాడేటటువంటి రోజుల్లో ఇంత ఉదారంగా ఆలోచన చేసి ఇంత విశాలమైనటువంటి ఒక ఐడియాలజీని డెవలప్ చేసినటువంటి ఒక వ్యక్తి ఒకడు ఉండేవాడు 1000 క్రితం. 120 సంవత్సరాలు అతను బతికాడు, ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని సమాజాన్ని ఒక త్రాటి మీదకి తెచ్చాడు. అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరికీ సమానమైనటువంటి సుఖాన్ని వాళ్ళు పొందగలిగే అధికారం ఉండాలి, ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా వారి వారి ఎబిలిటీస్ని వాళ్ళు బయటికి తెచ్చుకోగలిగేటటువంటి అవకాశాలు ఉండాలి అని ఆలోచన ఈవేళటికి కూడా ఇంకా మనం అంత ఉదారంగా చేయటల్లా. అవునండి, ఆవేళ ఉదారంగా ఆలోచన చేయడం కాదు, దాన్ని అమలు పరిచి రిజల్ట్ చూపించిన వ్యక్తి ఆయన. గురువుగారు మంత్రం ఇస్తే ఎవరికి చెప్పదని బయటకు వచ్చి గోపురం ఎక్కి మంత్రాన్ని అందరికీ చెప్పి ఎందుకు చెప్పావయ్యా నా మాటని కాదన్నది నీకు నరకం వస్తుంది అని అంటే, మీ పాదాలు ముందు పెట్టుకు చెప్పాను కనుక చెప్పింది మీరే స్వామి, నేను కాదు, దీనివల్ల అందరూ తరిస్తారంటున్నారు కనుక మీ వల్లే అందరూ తరించారు, కానీ మీ మాట కాదన్నందుకు నేను కదా నరకానికి పోయేది, పర్వాలేదు మీ వల్ల ప్రపంచం తరించి నేను ఒక్కడిని నరకానికి పోతే పర్వాలేదు. 100 కోసం ఒకడు కష్టపడచ్చు, ఒకడి సుఖం కోసం కోట్లాది ప్రజల్ని కష్టపెట్టకూడదు ఈ దేశాన్ని మొన్న మొన్నటిదాకా పరిపాలించిన పాలకుల్లాగా. ఒక్క కుటుంబ సుఖం కోసం మొత్తం జాతి జాతిని అంతటినీ కూడా నిర్వీర్యం చేశారు కదండి. అవునండి, ఈవేళ ఒక్క వ్యక్తి కష్టపడుతున్నాడు మొత్తం దేశపు ప్రతిష్ట ప్రపంచంలో పెరిగింది కదా మోడీ గారి వల్ల. అవునండి, సో ఒక వ్యక్తి కష్టపడి జాతి అంతా సుఖపడితే పర్వాలేదు, అది మంచిదే. అంచేత నేను నరకానికి పోవడానికి కూడా సుఖమే రెడీ అని అంటే గురువుగారికి గుండె కరిగిపోయి రామానుజులు వారిని కాగలించుకొని మాకంటే నువ్వే గొప్పవాడివయ్యా, అసలు ఇలాంటి ఆలోచనే మాకు రాలేదే, కనుక ఇక ఫ్యూచర్ జనరేషన్స్కి మా ఐడియాలజీ కాదు ఇవ్వాల్సింది, నీ ఐడియాలజీ ఇవ్వాలి, అంచేత మా కొడుకును కూడా నీకే అప్పగిస్తున్నాను తీసుకో, దీన్ని నువ్వు ఇన్కల్కేట్ చెయ్యని చెప్పారు. దట్ ఈస్ వాట్ రామానుజ వాజ్. ఓకే ఓకే, ఇది 1000 క్రితం, ఇది వారి చరిత్ర అనేది
ఆ బొమ్మను చూసినప్పుడు గూగుల్లో పాపప్ అయితే వాడు దాన్ని చదవగలిగితే, అరే ఇలాంటి వ్యక్తులు కూడా కొందరు ఈ ప్రాంతంలో భూమి మీద ఉండేవారా, ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెలగచ్చు కదా. ఇది కావాలంటే అదేదో చిన్నది అయితే చాలదు, అంచేత పెద్దది కావాలి కనుక సరే ఏదో చేద్దామని మేము స్టార్ట్ చేసాం. ఇది ఇక్కడ చోటు మా డాక్టర్ రామేశ్వరరావు గారిని వారు ఇచ్చారు ఈ చోటుని, ఇక్కడ చేద్దానికి వారు కావాల్సినటువంటి తోడ్పాటు ఇస్తున్నారు. అయితే ఇది ఎయిర్పోర్ట్ పక్కన వచ్చింది, అదృష్టమో దురదృష్టం రెండు అనుకోండి. దాంతో మాకు కొంత పైకి పెరగడానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు మనం పెరుగుదామని కాస్త పెరిగేటప్పటికీ అది 216 వచ్చింది. అప్పుడు మిగతా చోట్ల ఇంతకంటే టాలెస్ట్ ఏమున్నాయని చూస్తే ప్రపంచంలో మెటాలిక్ సిట్టింగ్ స్టాచ్యూస్ ఓన్లీ ఇన్ హాంకాంగ్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. సరే దీనికంటే కొంచెం పెద్దది అనుకోండి, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం, అట్లీస్ట్ అది సెకండ్ అయితే అవుతుంది కదా. అంటే ద వరల్డ్ సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ మెటాలిక్ స్టాచ్యూ ఓకే అని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ని, అందుకోసం ఇంత పెద్దదైంది. అయితే ఉత్త విగ్రహం పెడితే లామేంటి, ఒకసారి వచ్చి చూశారు అయిపోయింది, నెక్స్ట్ ఎందుకు రావాలి మళ్ళీ? 2 సార్లు చూస్తారు లేకపోతే 3 సార్లు చూస్తారు, తర్వాత మళ్ళీ ఇంక చూడరు కదా. అలా చూడాలంటే దాని దగ్గర టెక్నాలజీ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. రామానుజులు వారు ఇంత ఘనకార్యం చేశారంటే వారికి వెనకాల కొన్ని ప్రేరణలు ఉంటాయి. ఆ ప్రేరణ ఒక రామానుజులను తయారు చేస్తే, అదే ప్రేరణ మనకి లభిస్తే ఇంకో ఎందరో రామానుజుల సమాజానికి తయారు కావచ్చు కదా. ఈవేళ తీవ్రవాదంతో ఒకే జాతిలో పరస్పర కలహాలు, ఒకే మతంలో పరస్పర కలహాలు, నిన్న మొన్న కూడా మనం ఈ కలహాలను తీవ్రవాద కలహాలని మనం గమనించాం. అవునండి, నిన్న మొన్న కూడా, అంతకుముందు లంక, శ్రీలంక, అంతకుముందు సిరియా, అంతకుముందు మరొకటి, అంతకుముందు మరొకటి, రైట్? ఇవన్నీ ఇంకా ఎప్పటికీ మన మనసులో ఫ్రెష్గా ఉంటున్నాయి, ఉండేట్టు చేస్తున్నారు. ఈ తీవ్రవాదాలు పోవాలంటే ప్రేమ కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు వాడిని వీడు కొట్టలేడు, తిట్టలేడు, వాడిలో ఉండే గుణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, వాడికి అనుకూలంగా తను పరివర్తన చెందే ప్రయత్నం చేస్తాడు. ప్రేమ రహిత్యమైనటువంటి సొసైటీ కావడం వల్ల తీవ్రవాదాలు పెరుగుతున్నాయి. ప్రేమకి ఆజ్యం పోసి పెంచినని రామానుజాచార్యులు వారు. ఇప్పుడు వారు భక్తి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, భక్తి ఈజ్ నథింగ్ బట్ ప్రేమ. ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ కావాలి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడం అంటే కేవలం ఫిజికల్గా ప్రేమించడం కాదు కదా. ఇప్పుడు వాడు నేను కూడా ఒక ఆరిజిన్ నుంచి, ఒక అమ్మ నుంచి వచ్చిన వాళ్ళం, ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం, సోదరులం కనుక ప్రేమించాలి. ఇప్పుడు మనందరికీ మాత తల్లి మన భూమి, ఈ భూమిని ఎత్తినవాడు తండ్రి మనకందరికీ, కనుక ఒక భగవంతుడు ఒకడు ఉన్నాడని, ఒక తల్లి మనకు ఒకటి ఉందని తెలిస్తే నువ్వు తెల్లవాడివి కావచ్చు, నువ్వు నల్లవాడివి కావచ్చు, నువ్వు చామంచాయవాడివి కావచ్చు, అట్లీస్ట్ ఒక అర్థం చేసుకోగలిగే ప్రేమ తత్వాన్ని పెంచుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది. మిగతా గుళ్ళకి స్వామి ఇక్కడున్న గుడికి చాలా తేడా ఉంది, విగ్రహాల్లో కానివ్వండి, పూజా విధానంలో కానివ్వండి. కానీ ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఎంట్రీ కోసం అడగడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదన అనండి, బాధ అనండి, అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఒక 4 అవర్స్ తర్వాత కానీ స్వామీజీ రారు అన్నారు, ఇలా గుడి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి అన్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి హార్ టైం అవుతుందండి, 7:30 అలా స్టార్ట్ అవుతుంది అని అన్నారు. ఆ టైంకి వెళ్ళాను. నా సమస్యలన్నింటికీ కొన్ని సమస్యల సమూహంతో వచ్చాను ఇక్కడికి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉందండి, ఆ టెన్షన్ కానీ, ఇది ఏం జరుగుతుందో అనే ఒక మానసిక ఆందోళన కానీ, దాని మీద ఒక యాంగ్జైటీ కానీ, పాల్పిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఇక్కడికి ఈ స్థలానికి నేను రావడానికి ముందు రోజు వరకు కూడా. వచ్చి నేను ఏమీ కోరుకోలేదు, 4.5 గంటల సేపు మీ దర్శనం కోసం ఆ రోజు ఇక్కడే వెయిట్ చేశాను. గుళ్ళో ప్రసాదం తీసుకున్నాను, హారతి చూశాను, మొత్తం గుళ్ళో దర్శనం చేసుకున్నాను. నేను ఏమీ అడగలేదు, కాసేపు అలా కూర్చుని చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నాను. ఒక సొల్యూషన్, ఒక స్వాంతన,
దాని మీద అయితే నాకు టెన్షన్ లేదండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఏదో ఉంది అని అనుకున్నాను, నిజంగా నమ్మాను. ఇంటికి వెళ్ళాక కూడా అదే అనుకున్నాను. ఒక పని చేయాలన్నా, ఒక కష్టంలో ఉన్నానన్నా, మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి. అది ఎందుకో నాకు రీజన్ తెలీదు, బట్ ఐ ఫెల్ట్ రియలీ రియలీ ఐ గాట్ లాట్ ఆఫ్ పీస్ అన్నమాట. ఇక్కడ ఏముంది అనేది, ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు స్వామి. దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు, దేవుడిలో తేడా ఏముండదు. బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత కమిటెడ్గా ఆయనకి మనం కట్టుబడి ఉంటాం అనేటటువంటిదే దాంట్లో విషయం అమ్మా. మనం సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు అది ఇతరుల మెప్పు కోసం చేస్తావా, లేదా దాని మీద ఏదైనా సంపాదించడం కోసం చేస్తావా, లేదా నేను చేయకుండా ఉండలేక చేస్తావా? దీస్ ఆర్ ది థింగ్స్ రైట్. ఇప్పుడు అమ్మ పిల్లాన్ని ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తుంది. ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయా డబ్బులు తీసుకోవాలి కనుక నెల కాగానే తనకు శాలరీ కావాలి కనుక ఆ పిల్లాన్ని తను ఏదో సాకుతుంది. ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబ పోషణ కోసం కడుపు కోసం తను ఏదో సంపాదించాలి కనుక వాడి దగ్గర రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు. సర్వీస్ ఈజ్ ది సేమ్ థింగ్ రైట్. అమ్మ పిల్లాడికి చేసేది, ఆయా ఒక వ్యక్తికి ఇంకో పిల్లాడికి చేసేది, లేకపోతే ఒక ఉద్యోగ ఇచ్చిన వ్యక్తికి చేసేది కూడా ఇట్స్ ఓన్లీ ద సేమ్ యాక్టివిటీ వైజ్ ఇట్స్ సేమ్ థింగ్. బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ యూనో చేంజ్ రైట్. సో మన మేము అనుకుంటాం అనమాట, అది మా దగ్గర చేసేటటువంటి మన ఇక్కడ పిల్లాళ్ళు ఆగమ నేర్చుకునేటువంటి పిల్లలు కూడా సిన్సియర్గా నేర్చుకుంటారు. వాళ్ళు చేసేది ఏ కొద్దిగా చేసినా బట్ విత్ దేర్ సోల్ అండ్ హార్ట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఇందులో మనం కేవలం ఏదో సంపాదన కోసం లేకపోతే ఎవరో చూసి దీన్ని ఏదో చాలా గొప్పదనాలను అలాగా మేము చెయ్యం. అయితే ఈ ఆలయ నిర్మాణం చేసే విధానం మాత్రం ఒక అందంగా జరిగింది. ఇందాక మీకు రామానుజుల వారి గురించి మీకు ఒక చరిత్ర చెప్పాను కదా, గురువుగారు చెప్పగానే బయటకు వచ్చి ఒక గోపురం ఎక్కి దాన్ని బయటికి చెప్పారని. ఆ చెప్పిన గోపురం గోష్ఠీపురం అని ఒక ఊరు మధురై పక్కన ఉంది. ఆ గోపురం ఇలాగే మూడు తలాలుగా ఉంటుంది, త్రీ లెవెల్గా ఉంటుంది అక్కడ కూడా. ఓకే ఓకే. అక్కడది ఎలా ఉంటుందో దానిలాగా దీన్ని కూడా చేద్దామని అలా చేశాను. ఇది కూడా మూడు తలాలుగాను, దాంట్లో ఎనిమిది విమానాలు ఉంటాయి పైన, అష్టాంగ విమానం అని అంటారు. దీనికి కూడా అష్టాంగ విమానం ఉండాలి అని. ఇక్కడికి రామాజులవారు వస్తారని మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోలే. ఇక్కడికి రామాజులవారు వస్తారని ఈ గుడి కట్టినప్పుడు కూడా మేము అనుకోలేదు. ఈ గుడి ప్రతిష్ట చేసినప్పుడు మేము అనుకోలే. అసలు ఇంత గుడి కట్టాలని కూడా మేము అనుకోలేదు. ఈ గుడి నిర్మాణం చేసే రోజుల్లో సే అబౌట్ 2006-2009 ఇది ప్రతిష్ట జరిగింది. ఆ టైంలో అసలు మాకు గుళ్ళు వద్దు, గుళ్ళు కట్టద్దు అనే ఒక పట్టుదల ఉండేది. సరే ఇక్కడ ఏదైనా ఒక ఇది ఒక సంస్థ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్ కనుక ఇందులో ఏదైనా ఒక రకమైనటువంటి ఆరాధనా స్థలం కూడా ఉండాలి కనుక చిన్న ఆలయం, చిన్న మూర్తి, అందమైన మూర్తి, చూడటానికి ఒకసారి చూస్తే ఆమె కళ్ళు తిప్పకూడదు అనిపించేట్టుగా ఉండే ఒక మూర్తి, దానికి చుట్టూ కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలయ్యేటటువంటి వాతావరణం. దిస్ ఆల్ వాట్ వీ వాంటెడ్. బట్ యాజ్ యూ సెడ్ రైట్లీ, ఈ స్థలంలో ఏముందో కానీ నిజంగా అండి అది మేము ఇంత చేయాలని అనుకున్నది మా ఆధీనం లేకుండానే ఇంత అయింది. దీనికి మాకు చైర్మన్గా రామేశ్వరరావు గారు ఉంటారు, మన మై హోమ్. సో మేము వారు అనుకునే కార్యక్రమాలు ఏదైనా చేస్తాం ఇక్కడ.
వారు కూడా చాలా సహృదయులు, ఉదారులు, మంచి మనిషి బాగా. వారికి ఈ ఆలోచన లేదు, ఇలా చింత పెద్దది చేయాలని వారు అనుకోలేదు, మేము అనుకోలేదు. కానీ లేకుండానే ఇది ఇంత స్థాయికి వచ్చింది. రామానుజుల వారిని చేయాలనుకున్నప్పుడు కూడా ఒక 80 కోట్లతోటి దీన్ని చేద్దాము ఆ మూర్తి నిర్మాణానికి అని, దట్ ఈస్ హౌ జస్ట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్. రామానుజుల వారికి ప్రేరణ కలిగించిన 108 స్థానాలు ఉన్నాయి, క్షేత్రాలు, 108 దివ్యదేశాలు అంటారు వాటిని. ఆ 108 దివ్యదేశాలు కూడా చుట్టూ రావాలి అని తర్వాత దాంట్లో జాయిన్ అయింది. అవి నిర్మాణం జరుగుతుంది అనుకోండి అది. ఆ తర్వాత రామానుజుల వారి కార్యాలు ఏమిటో తెలియకుండా జనాలు దాన్ని ఎందుకు ఆదరించగలుగుతారు? ఏదో పెద్ద విగ్రహం సరదాగా చూసాం అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అది కూడా కనిపించాలి. దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ టైమ్, దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ సిచ్యువేషన్స్, దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ రామానుజ డిడ్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్. ఇది కావాలి. ఇది అంటే కొంచెం టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది కనుక ఉన్న టెక్నాలజీని వాడి మనం ఏదైనా చేయాలి. సో అది మా కోరిక. సో కార్యక్రమం ప్రారంభం చేసేటప్పటికి 80 కోట్లు అనుకుంది, 200 కోట్లైంది, 400 కోట్లైంది, 600 కోట్లైంది, ఇప్పుడు అది 1000 కోట్ల ప్రాజెక్ట్ కింద అయింది. అది ఎందుకైంది ఎలా అయింది మాకు తెలీదు. పోనీ అంత డబ్బు మేము ఉండి చేస్తున్నామంటే మేము ఉండి చేసేవాళ్ళం అయితే కానే కాదు, ఎందుకంటే మా దగ్గర జేబులు కూడా ఉండవు. సో అది ఎవరికో బుద్ధి కలుగుతోంది, ఎవరో తీసుకొస్తున్నారు, ఎవరో చేస్తున్నారు, బట్ చేసేదంతా జెన్యున్గానే చేస్తున్నాం. ఏదో ఎవరు వీడిని వాడిని మోసం చేసి ఇలాగేం చేయటం లేదు. ఎంతవరకు చేయొచ్చునో అంతవరకు, ఏది మనకు లీగల్లీ పర్మిటెడ్, ఎంతవరకు మనం న్యాయంగా ధర్మంగా చేయొచ్చునో అంతవరకు చేయాలనేది కార్యక్రమం చేస్తున్నాం. నడుస్తుంది, ఒకసారి వేగంగా నడుస్తుంది, ఒకసారి మెల్లిగా నడుస్తుంది, అదే మన చేతుల్లో ఉండదు కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది, చిన్న ఆలయం కొంది ఇంత పెద్ద ఆలయం అయింది, రామానుజుల వారిని ఏదో చిన్నగా చేద్దాం అనుకుంది ఇప్పుడు ఇంత పెద్దదైంది. సో ప్రాబబ్లీ అది స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు వేమన గారు. ఈ స్థానానికి ఉండే బలం కావచ్చు. ఈ స్థానాన్ని ఆక్రమించినటువంటి స్వామి దాంట్లో రామచంద్రుడు కనుక ఆయన అనుగ్రహం కావచ్చు. ఇక్కడ గుళ్ళో మీరు కింద రామాలయం నిర్మించారు, ఆ తర్వాత విష్ణుమూర్తిని పెట్టినారు రంగనాథుడు. సో అంటే ఈ భగవత్ రూపాలను పెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందండి? ఇప్పుడు మన మనుషులు మనుషులుగా బతకాల్సిన వాళ్ళం, అయితే ఎవరన్నా వచ్చి అబ్బా నువ్వు సాక్షాత్ దేవుడు అంటే మనకి కొంచెం చొక్కా చిరిగిపోతుంది ఆనందంతో. కానీ మన దేవుళ్ళకి కావాలని మనకు కూడా తెలుసును, దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు దేవుళ్ళు కాదని వాళ్ళకి తెలుసును. కానీ దేవుళ్ళు అనుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా, రైట్? కానీ మనం అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడే రాముడే వచ్చినప్పుడు నువ్వు దేవుడువయా అని అంటే, లేదండి నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను, నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడే. అంటే దేవుడు కంటే మనిషి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఆయన చేసిన పని అది. మనిషి మనిషిగా బతకగలిగితే దేవుళ్ళు కూడా వీడి వెంట ఉంటారు అనేది చెప్పడం రామ అవతారానికి తాత్పర్యం. సో వీ షుడ్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ నాట్ లీడ్ ఏ దేవతా లైఫ్. ఇది మనిషికి తెలియాలి, మానవ జాతికి అంతటికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అంచేత మేము రాముణ్ణే మా ఆరాధ్య దైవంగా పెట్టుకుంటాం, మేము మాకు కావాల్సింది కూడా అదే అని మేము కోరుకుంటాం, మేము సమాజానికి కూడా అది కావాలి అనేది మనం చెప్పాలి. అంటే మనిషి తనని మనిషిగా గుర్తించాలి, మనిషి యొక్క రోల్ సమాజంలో అన్ని రకాలైనటువంటి జాతులని, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఈవెన్ అదర్ స్పీషీస్ ఆఫ్ ది నేచర్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. Not damaging them, he has to lead his life. That is real man. అది రాముడు చేశాడు, కోతులకి సహాయం చేశాడు, ఋషులకి చేశాడు, ఆటవికులకి చేశాడు, రాక్షసులకి చేశాడు, అయినా చెట్లు చేమలు జంతువులు కూడా రాముడిని ప్రేమించాయి అని మనకు చెప్తుంది రామాయణం. సో ఈ రకమైన జీవితం మనిషికి కావాలి, అందుకోసం రాముడిని మేము పెట్టుకున్నాం. ఓకే,
మరి రాముడు ఆరాధన ఎవరిని చేసి అంతవాడయ్యాడైనా? అంటే ఆయన ఆరాధన చేసిన దేవుడు రంగనాథుడు. ఓకే, రైట్. ఆ రంగనాథుడు ఎలా ఉంటాడో ఆ మూర్తి ఇక్కడ ఉన్నాడన్నమాట. రంగనాథుడిని తర్వాత పేరు వచ్చింది ఆయనకి. ఆయన అసలు పేరు నారాయణుడు అని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణంలో. నారాయణుడిని ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో ఇలవేలుపుగా. ఈ నారాయణుడు మొట్టమొదట బ్రహ్మగారికి పరమాత్మ ఇచ్చాడు. అది ఇక్ష్వాకుకి వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో రాముడికి వచ్చింది. రాముడి దగ్గర నుంచి విభీషణుడికి వెళ్ళింది. విభీషణుడు దాన్ని ఇప్పుడు కావేరి మధ్యలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాన్ని ఇప్పుడు అది ఆ రంగనాథుడు ఉభయ కావేరి మధ్యలో ఉంటాడు అన్నమాట. శ్రీరంగ క్షేత్రం అంటారు కదా. సో ఆ మూర్తిని ఈయన ఆరాధన చేసుకున్నారు కనుక ఆయన పైన రంగనాథుడు ఉన్నాడు. ఈ రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వైకుంఠంలో ఉండేటంటే ఆయన ఈ రకంగా వచ్చాడు. లేదా పైన ఉండేది వైకుంఠనాథుడు, తర్వాత ఉండేది రంగనాథుడు, తర్వాత ఉండే రఘునాథుడు. ఈ మీరు ఇప్పుడు ఏదైతే మీ భుజాన పెట్టుకున్నారో ఈ దండం, దీన్ని జనరల్గా కింద పెట్టకూడదండి? యా, కింద పెట్టాం. ఏదైనా వేసి ఆసనం వేసి దాన్ని పెడుతుంటాం. అంటే మీరు ప్రవచనం ఇచ్చేటప్పుడు మీ చేతిలో ఇది అప్పుడప్పుడు చూస్తూ పక్కన ఉంటుంది. ఓహో, ఎప్పుడైనా మా పక్కన ఉంటుంది, ఆసనం ఉంటుంది, ఆసనం మీద దాన్ని పెట్టుకుంటాం. కొన్ని ఫొటోస్లో నేను చూశాను స్వామి, ఇలాంటి ఆరెంజ్ కలర్ క్లాత్ పైనుంచి కింద వరకు కవర్ చేసి ఉంటుంది. కవర్ అంటే ఎప్పుడైనా బయటికి వెళితే కవర్ చేసి ఉంటుంది అన్నమాట. ఓకే, లోకల్గా ఉండేటప్పుడు కవర్ ఉండదు. ఓకే, సే వి గో అవుట్ సైడ్ ఆన్ సమ్ యాక్టివిటీ అనుకోండి, దెన్ కవర్ చేసి పెడతాం. ఇప్పుడు ఈ స్థలంలో ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి? ఇక్కడ చాలా జరుగుతుంటాయి. ఇక్కడ అదండి ప్రజలకి ఒకసారి తెలియచేసే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ గోసేవ జరుగుతుంది. ఇక్కడ గోశాల ఉంది, అందులో అన్ని దేశవాళీ గోవులే ఉంటాయి. మిగతా రకాల దాంట్లో తీసుకోరన్నమాట. దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు. షాంపూ తయారు చేస్తారు. ఓకే, గో రసాన్ని తయారు చేస్తారు. ఆ ముక్కులో, చెవులో, కంట్లో వేసిన డ్రాప్స్ తయారు చేస్తారు. పండ్ల పొడి తయారు చేస్తారు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి? మార్కెట్ కోసం కాదు, మనకు తెలిసిన వాళ్ళు వాడుకోవడానికి వీలుగాను. ఓకే, మార్కెట్లోకి వెళ్ళారంటే మళ్ళీ దానికి పెద్ద కమర్షియల్ ప్రోడక్ట్ అవ్వాలి కదా. అవునండి. సో మనకి పరిచయం ఉండేటువంటి వాళ్ళు మాత్రం తీసుకుని వాడుకుంటూ ఉంటారన్నమాట. సో అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఆ స్టాల్ ఇక్కడ ఇక్కడ పెట్టారా పోని, ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి? ఎస్. చాలా రకాలుగా అది ఉపయోగపడుతూ ఉంటుంది ఆరోగ్య దృష్ట్యా. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఫర్ బ్లైండ్, అంటే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ మన ఇండియాలో, ఇది ఒకటే. అవునండి. వాళ్ళు కంప్యూటర్స్ మీద చదువుకుంటారు, నేర్చుకుంటారు, కంప్యూటర్స్తోనే పరీక్షలు కూడా రాస్తారన్నమాట. అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఇక్కడే ఉంటారు. అంటే ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్ అయ్యి ఉండి ఇక్కడ మీ దగ్గర అడ్మిషన్ రావాలి అని అంటే వాళ్ళు చేయాల్సింది బోత్? ఓకే, వాళ్ళు ఏం చేయాలి అడ్మిషన్స్ కోసం? ఏమక్కర్లేదు, వాళ్ళు 10th పాస్ అయితే చాలే. ఓకే, ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకి అన్నీ, వాళ్ళు చదువు కానీ భోజనం కానీ వస్త్రాలు అన్నీ కూడా మొత్తం మన వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఉంటారన్నమాట. గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి హాస్టల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంటారు వాళ్ళు. దాని తర్వాత ఒక వేదిక్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ. సో 4 వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు పిల్లలు, ఇక్కడ చదువుకునే పిల్లలు. ఆగమాలు చదువుతారు, సంస్కృతం కూడా దాంట్లో ఒక పార్ట్ అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఆలయం ఒకటి ఉంది. ఇటు పక్కన ఒక హోమియో హాస్పిటల్ ఉంది మంది, అది ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ అనమాట. అంటే హోమియో ప్రధానంగా ఉన్నా ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకుంటే అక్కడ అలోపతికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట. సాధారణంగా అలోపతి వాళ్ళు హోమియోని ఒప్పుకోరు. అవునండి, హోమియో వాళ్ళు అలోపతి పెద్ద అంత ఉపయోగం కాదంటారు. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది వాళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇక్కడ కలిసి వర్క్ చేస్తారనమాట. ఓకే, సో అల్టిమేట్లీ వచ్చినటువంటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని వాళ్ళు చేస్తారు. దాని తర్వాత దీనికి అనుబంధంగా ఒక కాలేజీ కూడా, హోమియో కాలేజీ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అందులో కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఇక్కడ దాంట్లోనే ఉంటారు. స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు, లెక్చరర్ ఫ్యాకల్టీస్ కూడా దాంట్లోనే ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా అక్కడ ఉంటారు. సో అదొక యాక్టివిటీ.
మా దగ్గర ఇక్కడ వికాస తరంగిణి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇందాక మీకు చెప్పాం కదా ఉమెన్ హెల్త్ కేర్ అని. ఇలాగ దీంతో పాటు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ, సేవా కార్యక్రమాలు అన్నమాట. ఆ కార్యక్రమం నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్ పేరు వికాస తరంగిణి అనంట. ఎప్పుడు 92లో మేము స్టార్ట్ చేసాం అది. అది ఇప్పుడు దానికి శాఖలు మనకి అన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడక్కడ వాళ్ళు ఏవో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. ఆ కార్యక్రమం నడిపించేటటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఒక పత్రిక నడుస్తూ ఉంటుంది ఇక్కడ, భక్తి నివేదన అనే పేరుతోటి, తెలుగులో మాసపత్రిక అనమాట. మా ఆచార్యులైనటువంటి మా పెద్దజీయర్ స్వామివారు అంటారు, 1947లో ప్రారంభం చేశారు ఏప్రిల్లో. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భావనలో కూడా స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకోగలిగితేనే ఇది నిలబడుతుంది, లేకపోతే ఇది వేస్ట్ అని ఒక ఆధ్యాత్మిక మాసపత్రికగా ప్రారంభం చేశారు. అది నడుస్తూ ఉండేది, దాన్ని ఇప్పుడు ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచి దాన్ని వేస్తుంటారన్నమాట. అది ఒక కార్యక్రమం. దీంతోపాటు ఇంకా ఏమైనా కొన్ని అక్కడక్కడ ఏదైనా సామాజికంగా కార్యక్రమాలు జరుగుతుంటే, ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, టెంపుల్స్ కడుతుంటారు, వాటి ప్రతిష్టలు అడుగుతుంటారు, సో అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటాం. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది, సో అది ఎంతవరకు నిజమంటారు మీ ఉద్దేశ ప్రకారం స్వామి? ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు. ఎందుకంటే మాకు అప్పట్లో వాళ్ళు కూడా చిన్న భూస్వాములాగే ఉండేవారు. ఓకే స్వామి. సో దే యూస్ టు హ్యావ్ సమ్ ప్రాపర్టీస్, సమ్ ల్యాండ్స్ అండ్ ల్యాండెడ్ ప్రాపర్టీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ హౌస్. ఓకే. అండ్ దే యూస్ టు లివ్ బై దెమ్ సెల్వ్స్ అఫ్ కోర్స్, బికాస్ మా పూర్వాశ్రమంలో ఫాదర్ వాజ్ ఎ డాక్టర్. ఓకే. ఆల్ ద ఫ్యామిలీలో ఉండేవాళ్ళంతా కూడా డాక్టర్సే, స్టేబుల్ ఫ్యామిలీ. సో అంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉండి రావడం జరగలేదు. అయితే మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం. కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అన్నమాట. ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక తపన ఒకటి జనరల్గానే ఉండేది. కొంతకాలం ఏదో కమ్యూనిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్ళాము, ఏదో అది కూడా చేయాలని కోరికతోటి. ఏవో కొంతకాలం ఇంకా ఇలాంటివి తీవ్రవాద సంస్థల్లో ఉండే, తీవ్రవాదం అంటే అతివాదం కాదన్నమాట, అలా ఉండే, అది కూడా ఏదో చెయ్యాలనే కోరికతోటి. కొంతకాలం ఏదో నాస్తికంగా ఉండేవాళ్ళం. వాస్తవం తెలుసుకోవాలనే కోరిక ఒకటి ఉండేది ఇప్పుడు మనసులో. ఆ వాస్తవం తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తాను అనుకోండి ఎవరినైనా, సమాధానం చెప్పి మనని తృప్తిపరచగలిగితే విల్ బి ఆల్ రైట్. సపోజ్ మనతో మాట్లాడిన వాళ్ళు మనని తృప్తిపరచలేకపోయారనుకోండి, సమాధానం చెప్పలేకపోయారనుకోండి, నేను అనుకుందే కరెక్ట్ అని అనిపించి దాంట్లో మనం మరింత మొండివాళ్ళం అయిపోతాం. కామన్ స్థితి అదే కదా. ఇప్పుడు మీ పిల్లవాడు మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి, మీరు దాని సమాధానం చెప్పలేదు, మీరు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావమ్మా అని అడిగారు అనుకోండి, యూ కుంట్ సే, యూ కుంట్ రిప్లై, దెన్ హీ థింక్స్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ప్రాబబ్లీ. సో వాళ్ళంతా చేదస్తాం. ఈ ఐడియా అది ఎలా వచ్చేస్తుంది? సో మేము కూడా ఒకనాడు కొంతకాలం ఆ రకమైనటువంటి స్థితిలో కొంత ప్రవాహం సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడేదో కొంత చదువుకున్నాం, ఇక్కడేదో కొన్ని ఉద్యోగాలు చేసాం. ఆ తర్వాత మా పెద్ద స్వామివారి దగ్గరికి, మాకెప్పుడు ఇలాంటి వాటి మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు, ఆధ్యాత్మికమే ఎప్పుడు దృష్టి ఉండేది కాదు, చెప్పాం కదా నాస్తికంలో కూడా కొంతకాలం ఉన్నాం. అలా ఉండే సిచ్యువేషన్లో ఒకనాడు ఒక కారణం చేత ఒక కార్యం చేయడం కోసమే పెద్ద స్వామివారి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు స్టెనోగ్రఫీ కూడా వచ్చును. సో వారికి అప్పుడే స్టెనోగ్రాఫర్ కావాలి అని జస్ట్ ఈ మేడ్ ఏ జస్ట్ జనరల్ అనౌన్స్మెంట్ ఆ ద అవుట్ సైడ్. సరే పోనీ మనం ఎందుకు చేయకూడదు అది అని అనిపించింది. సో దట్స్ హౌ జస్ట్ వీ కేమ్ టు స్వామీజీ. బట్ వెన్ వీ కేమ్ హియర్ వీ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ మైండ్.
సో మెనీ నెగిటివ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. బట్ వన్స్ వీ కేమ్ టు స్వామీజీ, వీ నెవర్ ఆస్క్డ్ స్వామీజీ ఫర్ క్లారిఫికేషన్. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, యాజ్ బికాస్ వీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆఫీస్ యాక్టివిటీస్, బేసికలీ టైప్ చేయడం, వారైనా అప్పట్లో టెంపుల్స్ రెనోవేషన్ అని ఒక కమిటీ ఉండేది వారు. సో ఆ కమిటీ తరఫున ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏదైనా నోట్స్ తీసుకోవడం, పంపించడం, లెటర్స్ పంపించడం, సర్క్యులర్స్ పంపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో వారితో పాటే తిరుగుతుండేవాళ్ళం. ఆ తిరిగే సందర్భంలో వారు మాట్లాడే మాటల వల్ల, వాటి వల్ల, దో వీఆర్ నాట్ వెరీ కీన్ ఇన్ లిజనింగ్ టు డిస్కోర్సెస్ ఆల్సో, కానీ బట్ దట్స్ హౌ స్లోలీ స్లోలీ అప్పుడు మనసులో ఉండేటటువంటి భావాల్లో ఒక పరిపాకం కలిగింది, ఒక పక్వత ఏర్పడింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వారే పంపించారు, చదువుకోవడం కోసం పంపించారు. సో మా గోపాలాచార్య స్వామి వారిని ఒక గురువుగారు ఉండేవారు, వారి దగ్గరికి మమ్మల్ని పంపించారు, చదువు వీరికి కావాల్సిన చదువు చెప్పండి. దెన్ వీ గాన్ త్రూ ది గురుకులం ప్రాసెస్. ఇప్పుడు చదువుకోవడానికి, వేదాంత విద్య చదువుకోవడానికి వెళ్ళి చదువుకున్నాక వారి అనుగ్రహం చేత ఏదో కొద్ది ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, ఇవి అవసరము అనేటటువంటి భావన వచ్చింది. దట్ వాజ్ వాట్ వాజ్ కంటిన్యూయింగ్. మేము ఇలా రావాలి అని అనుకోలేదు, ఇలా వస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మా పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత 1979 December 31st వైకుంఠ ఏకాదశి నాడు వారు పరమపదించారు. అప్పట్లో వారు ఒక పెద్ద ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి పెట్టారు, తిరుపతి కొండ మీద ఒక 1008 కుండాలతో ఒక పెద్ద యాగం. ఓకే, అప్పుడు ఇంకా మేము చదువుకుంటున్నాము. సో ఆ కార్యక్రమం ప్లాన్లో ఉంది, ఫిబ్రవరిలో జరగాల్సింది అది, వారు డిసెంబర్లో పరమపదించారు. సో అప్పట్లో ఇంకా మిగతా వాళ్ళంతా కూడా మేము రావాలి అని ఇన్సిస్ట్ చేశారు. మా గురువుగారు కూడా అప్పట్లో అంగీకరించడం చేత ఆ కార్యక్రమ నిర్వహణ అని మమ్మల్ని తీసుకొచ్చారన్నమాట. దట్ వాస్ కంటిన్యూయింగ్. ఆ తర్వాత ఇంకా అది కంటిన్యూ. కానీ మీరు అప్పుడు మీ గురువుగారు చెప్పినట్టుగా మీరు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 20s మీరు తీసుకున్నారు. ఎస్. మీ ఫ్రెండ్స్ అంటే అప్పుడు మీరు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ తర్వాత ఉద్యోగాలు బిజినెస్ ఏదో చేసి పెళ్లి చేసుకుని తర్వాత వాళ్ళకి పిల్లలు వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు లేదా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో కలిసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా స్వామి నేను పెళ్లి చేసుకుని లేదంటే ఒక ఫ్యామిలీ ఉండండి అవసరం? మాకు మొట్టమొదటి జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ స్థితిలోకి రావాలి అని అనుకున్నప్పుడు రావడానికి ముందర వాళ్ళు అడుగుతారు, డూ యూ లైక్ టు గెట్ మ్యారీడ్ అని అడుగుతారు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ దే ఆప్ట్ ఫర్ ఇట్ ఆల్సో. మమ్మల్ని కూడా అడిగారు అలాగా. కానీ బట్ వాట్ వీ థాట్ ఈజ్ బికాజ్ మాకు అప్పట్లో గురువుగారి కార్యక్రమాల్లో మేము 100% మునిగి ఉన్నాం. వారు చేసే కార్యక్రమాల్లో చదువు కోసం పంపించినప్పుడు చదువులో కూడా మేము అలాగే ఉన్నాం. అందులో ఉండేటప్పుడు ఈ కార్యక్రమం ఒకటి కొత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది వారు ప్లాన్ చేసి పెట్టిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవి నడవాల్సిన అవసరం ఉంది. వారు మనని ఈ రకంగా తీర్చిదిద్దిన తర్వాత, అంటే వెన్ హీ మేడ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పర్సన్ హూ మేడ్ ఇట్. సో మమ్మల్ని ఇలా తయారు చేసిన తర్వాత వారి యొక్క ఆశయం కోసం మనం ఉండాలి, చెయ్యాలి అని ఒక నిర్ణయం ఏర్పడ్డ తర్వాత దే ఆస్క్డ్ అస్, వుడ్ యూ లైక్ టు గెట్ దిస్? బట్ ఐ సెడ్ వెన్ వీ గో ఫర్ ఇట్ దేర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్. 1, దేర్ మే బి ఇంక్రీజింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ దట్ విచ్ విల్ బ్లాక్ అవర్ పాత్. 2, అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు రావాలి అని అనుకోండి, ఇట్ ఈస్ అగైన్ ఏ పెయిన్ టు దోస్ పీపుల్ హూ కమ్ ఇన్ దట్ వే. రైట్? వై అన్నెసరీ క్రియేటింగ్, యు నో, వై మేక్ దిస్ అండ్ క్రియేట్ పెయిన్ టు అదర్ పీపుల్? బెటర్ నాట్ టు అని అనిపించింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు స్వామి, ఇప్పుడు ఎస్పెషల్లీ సరే అబ్బాయిలు పెట్టుకోవడం పెట్టుకోపడం అని తీసి పక్కన పెడితే అమ్మాయి బొట్టు పెట్టుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో? అంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, ఈ డ్రెస్ మీదకి బొట్టు బాగుండదు, ఎక్కడ ఎందుకు మా ఇంట్లో సంగతి నేను చెప్తే పిల్లలు ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఎవరో చెప్పిన పెద్దవాళ్ళు అక్కడ ఒక స్థానం అది, అది ఆ ప్లేస్కి మనం దానికి రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు అక్కడ పెట్టారంటే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. రైట్. సో మీరు మీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టుకోండి, నో 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 పెట్టుకోమని చెప్పి
ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. ఇప్పుడు ఫార్చునేట్ ఎనఫ్ యూఆర్ వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ దట్ వీ హ్యావ్ టుడే గివెన్ బై అవర్ గ్రేట్ సేజెస్, ఈచ్ వన్ ఆఫ్ దామ్ హ్యాజ్ ఎ రెలెవెన్స్. రెలెవెన్స్ ఫిజికల్, రెలెవెన్స్ స్పిరిచువల్, రెండు ఉన్నాయి. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, రైట్? దీన్ని అంగీకరిస్తారు కదా? నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది. ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చూడగానే నీ ఐడియాలజీ ఏమిటి అనేది నీ మొహం చెప్పేస్తుంది. ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది? చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లో కనపడుతుంది. కామన్ మామూలు మనిషిగా చెప్పాను. అంటే వెంకటేశ్వరుడైనా ఎందుకు నామాలు పెట్టుకుంటాడు అట్లాగా, అది కూడా తెలియాలి కదా. దానికనే రీజన్ కావాలి కదా. ఏమిటి మనం కోరుకుంటున్నామో అది మన మొహం చెప్పాలి. అదే కదా ఇండెక్స్ అంటే, అదే కదా. ఏది మీకు లోపల కంటెంట్ ఉంటుందో దట్ ఈస్ వాట్ ద ఇండెక్స్ టాక్స్ అబౌట్. సో నీ మనస్సులో ఉండే కోరిక ఏంటి? సుఖంగా బతకాలి, శాంతంగా బతకాలి, అందరికీ ఆనందం కలిగించేట్టు బతకాలి. ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలిగేట్టుగా బతకాలి. ఎందుకంటే ఇంకేమైనా కోరికలు ఉంటాయా? అవునండి. ఏ ఫీల్డ్ వెళ్ళినా, యు చూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్, దట్స్ ఓకే. బట్ ఇవే కదా మీకు అల్టిమేట్ గోల్స్. నౌ శాంతము ప్రశాంతము దానికి ఒక రంగు ఉంది, ఆనందము ప్రేమ దానికి ఒక రంగు ఉంది, ప్రగతి ప్రోగ్రెషన్ దానికి ఒక పద్ధతి ఉంది చూపించడానికి. ప్రశాంతము లేదా శాంతి తెల్ల రంగులో చూపిస్తాం, ప్రేమ ఆనందము ఎర్ర రంగులో చూపిస్తాం, ప్రగతి అనేది గ్రాఫ్ వర్టికల్ లైన్లో చూపిస్తాము ఆర్ గోజ్ అప్. బుట్ అదే మనకి ప్రశాంతత కావాలి, అది పునాది కావాలి. ఓకే. ఈ ప్రశాంతత అనేది నీకు రెండు వైపులా సాగాలి, నిన్ను పైకి తీసుకెళ్ళాలి, చివరిదాకా ఉండాలి. సడన్గా వచ్చి మళ్ళీ పాల పొంగులాగా టక్కమని ఎక్కడో పోకూడదు. ప్రశాంతత పైదాకా తీసుకెళ్ళాలి. ఈ ప్రశాంతత అనేది ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. కనుక ఆనందం అనేదాన్ని మధ్యలో మనం చూపిస్తాం. ఈ ఆనందం అనేది ఒకటే గోల్, దానికి ప్రశాంతత ఈజ్ ఎ ప్రొటెక్షన్ అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్, ఇట్ ఈస్ ద ప్రొటెక్షన్, బట్ దిస్ ఈస్ ద గోల్. ఇది మనకి బొట్టులో చూపిస్తాం అన్నమాట. ఆ రంగుకి కూడా ఒక రిలెవెన్స్ ఉంది, ఆ లైన్కి కూడా ఒక రిలెవెన్స్ ఉంది మనకి. ఇక్కడ ఎందుకు పెడతాం? ఇక్కడో ఇక్కడో పెట్టుకోవచ్చు కదా, స్పేస్ హాయిగా ఉంది కదా. ఇక్కడ ఇక్కడ కూడా ఉందనుకోండి స్పేస్, బట్ ఇక్కడ ఎందుకు పెడతాం? పెట్టాం. ఇక్కడ ఎందుకు పెడతాం? మన భావన అనేది జ్ఞానానికి సంబంధించిన అంశం. జ్ఞానం అనేది తెలుసుకోవడానికి పనికొచ్చేది. తెలుసుకోవడానికి పనికొచ్చే ఇంద్రియం మన దేహంలో కన్ను. కన్ను భౌతిక రూపాలు చూస్తుంది, జ్ఞానం ఆంతర రూపాలను చూపిస్తుంది. సో జ్ఞానానికి కన్ను గుర్తయితే ఈ కంటి మధ్య భాగం మన జ్ఞాన ప్రకాశానికి ఆధారము. సో స్టార్ట్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ టేక్ ఇట్ టువర్డ్స్ యువర్ గోల్. ఇట్ షుడ్ బి అప్వర్డ్ ఆల్వేస్ బట్ ప్రొటెక్టెడ్ బై పీస్ అండ్ సాత్విక్. ఇది ఒక గుర్తు. ఇది ఇక్కడ పెట్టడానికి కారణం, యూజువల్గా మీకు ఇందాక ఒక కారణం చెప్పాడు, రెండో కారణం చెప్తున్నాను. చెప్పండి. మొట్టమొదటిది ఒకటి, ఒక భావం ఉంది దాంట్లో. ఊరికే ఏదో సరదాగా పెయింట్ చేసుకోవాలి కనుక అని, దిస్ ఇస్ నాట్ ఎ పెయింటింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఆర్ దిస్ నాట్ సంథింగ్ ఎ కైండ్ ఆఫ్ డిజైన్ దట్ వీ అడాప్టెడ్ యాజ్ ఏ ఫ్యాషన్, రైట్? దేర్ ఇస్ ఎ మీనింగ్, దేర్ ఇస్ ఎ రెలవెన్స్ ఫర్ దాట్. రెండవ కారణం ఏంటంటే, ప్రతివాడు ఏం కోరుకుంటాడు చెప్పండి. అసలు ఎవరైనా కామన్గా ఆధ్యాత్మికం ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఎవరైనా ఏం కోరుకుంటారు? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందంగా ఉండాలి కోరుకోరా? అందంగా ఉండాలి ఎవరైనా కోరుకుంటారు. అందుకే కదా మాటి మాటికి అద్దం చూస్తాడు, జుట్టు దువ్వుతాడు,
నిలబెట్టాలా, లేకపోతే ఇటు దువ్వాలా ఇటు దువ్వాలా, లేకపోతే మొహం మీద బొచ్చు కుక్కలా వేసుకోవాలా. సో ఏదో ఒక రకమైనటువంటి ఒక స్టైల్ అడాప్ట్ చేస్తున్నాడు, లేదో రంగులు వేస్తున్నాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు? అందంగా ఉండాలి. మరి అందం ఏం కావాలి? ప్రిజర్వ్ కావాలా, లేదా తాత్కాలికం కనిపించిపోవాలా? ప్రిజర్వ్ కావాలని ప్రతివాడు కోరుకుంటాడు, ఉండదు కానీ వీరికి. వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు అది ప్రిజర్వ్ కావాలని. ప్రిజర్వ్ కావడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ మన వాళ్ళు ఇచ్చారు. బాడీలో ఉండే మిగతా పార్ట్స్ కంటే మొహం చాలా ఎక్కువ అందమైనది, దాన్ని బట్టి కదా మిగతా అన్నింటిని రికగ్నైజ్ చేసేది. సో ముఖం యొక్క అందం బాగుండాలి. పాడు చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? వెదర్, కడిగేసుకుంటే పోతుంది. నీరసం, తింటే పోతుంది లేకపోతే తాగితే పోతుంది. కానీ ఒక వ్యక్తి యొక్క చూపు వల్ల కలిగేటటువంటి ప్రభావం వీటి వల్ల పోదు. ఓకే, మనిషి చూపు వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయి. చూపు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. చూడండి, ఇప్పుడు కొన్ని వందల మంది కూర్చున్నా, ఒకసారి మనం అలా చూస్తే ఎవరిని చూస్తున్నాం అనేటటువంటి స్ట్రైట్గా రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ ద పర్సన్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ హీ ఈజ్ లుకింగ్ అట్ మీ. అవర్ విజన్స్ బీమ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ ఆల్సో. ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టుకుని లేదా ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నప్పుడు మీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. తేడా ఏంటి? దిస్ ఈజ్ లైఫ్, ఈజ్ అ లైవ్లీ. సో జ్ఞాన ప్రసారణ సాగుతోంది ఇక్కడి నుంచి. ఆ జ్ఞాన ప్రసారణ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమ్టైమ్స్ దట్ ఈజ్ పాజిటివ్, సమ్టైమ్స్ ఇట్స్ నెగిటివ్ ఆల్సో, సమ్టైమ్స్ ఇట్ మే బి ప్యాసివ్ టు. కానీ మోస్ట్లీ నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి మనుషుల్లో, బికాజ్ కరప్టెడ్ స్పేషీస్ ఇందాక మీకు చెప్పాం కదా మనిషే. మిగతా జీవరాశులన్నీ కూడా దే ఆర్ నాట్ కరప్టెడ్, దే ఆర్ బై దెమ్ సెల్వ్స్ వాటి మానవ బతుకుతున్నాయి. జెలసీ, ఈగోస్, యారోగెన్స్ ఇలాంటివన్నీ ఉండేది మనిషికే కదా, మిగతా ప్రాణులకు ఉండదు పెద్దగాను. సో వీడి చూపు కూడా వాటితోటే కరప్ట్ అయి ఉంటుందండి. ఈ కరప్టెడ్ విజన్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మాకు, మేము చూడలేదు కానీ మేము విన్నాం. ఒక మా గురువుగారు ఉండేటువంటి ఊళ్ళో వారి ప్రథమ వయస్సులో అన్నమాట, అంటే ప్రాబ్లీ వెన్ హీ వాజ్ 20s or 30s ఐ సపోజ్, ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేది. ఆవిడలా రోడ్డు మీద పెడుతూ ఏ ఇంట్లో అబ్బా జామ చెట్టు బాగా కాసిందే అందనుకోండి, మన్నాడు కాయలని ఎండిపోయేవి. ఇది కొంతమందిలో నేను కూడా చూశాను సార్, నిజంగా కరెక్ట్. అది మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాగే పెడుతూ పాలు పితుకుతుంటే అమ్మో మీ ఆవు బాగానే పాలిస్తోంది అందనుకోండి, మన్నాడు పాలు ఎగచేపేసేది ఆవు. ఓ మై గాడ్, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ, వాట్ వీ కాల్ ఇట్ సరే ఈవిల్ ఐ. ఓకే, దృష్టి దోషము అని అంటారు దాన్ని. ఈ దృష్టి దోషం ఇస్ వెరీ పవర్ఫుల్, మిగతా వాటికంటే చాలా పవర్ఫుల్. వెదర్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. తినకపోతే వచ్చే వీక్నెస్ ఈజ్ నాట్ మచ్ పవర్ఫుల్. ఆర్ ఎవడైనా వచ్చి నాలుగు వాయిస్తే దానివల్ల కూడా అందం పెద్ద చెదిరిపోయేది ఏమి ఉండదండి. తాతగా దెబ్బ తగిలితే కాస్త దీన్ని ప్యాచ్ చేసుకుంటాడు, అదే కుట్లు కుట్టుకుంటాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. దానికి బట్ ఈవిల్ ఐ వల్ల కలిగేటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పడకూడదనే కొత్త ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు వాడి ఆ నేత్ర ప్రభావాన్ని ఎక్కడో ఒక చోట ఫోకస్ చేసేసి దాని మీద కనుక పోతే తర్వాత చూసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ద ఫస్ట్ బీమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకోసం దానికి ఏదో రకరకాల వేషాలు వేసినటువంటి గుమ్మడికాయలు లేకపోతే ఓ రాక్షస మొహాలు ఇలాంటివి ఏదో కడుతుంటారు. దృష్టి బొమ్మల దృష్టి పెడతలేదో అంటారు దాన్ని. అంటే వాడు ఎవడైనా వచ్చి అలాంటి పవర్ కలిగిన వ్యక్తి దాని కేసు చూసి బాగా కడుతున్నాడు, చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ పడుతుంది చూపు? ఇంటి మీద దృష్టి బొమ్మ పెట్టినప్పుడు మీరు మిగతా కట్టినటువంటి కలర్స్ మీద డిజైన్స్ మీద దృష్టి పడదు, దాని మీద దృష్టి పెడుతుంది. సో ఆల్సో వెన్ యూ సీ ద ఫేస్ ఆఫ్ ఎ పర్సన్,
వెన్ దేర్ ఈజ్ ఎ మార్క్ సమ్వేర్, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. చిన్నపిల్లలకి ఉయ్యాల పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి బుగ్గల మీద అక్కులు అనేవాళ్ళు చిన్నప్పుడు బ్లాక్ కలర్లో తయారు చేస్తారు, దాన్ని చుక్కలు పెడతారు, ముక్కు మీద పెడతారు, గడ్డం మీద పెడతారు, నుదుట పెడతారు. వై ఎవరైనా వచ్చి చూసి అబ్బో మీ వాడు చాలా బాగున్నాడండి అని ఈ బొగ్గ గిల్లో లేకపోతే ముక్కు పిక్కో చేస్తారనుకోండి, అది పిల్లవాడి మీద ఇంపాక్ట్ పడకూడదు. ఇప్పుడు చూడగానే ఎక్కడ పడుతుంది చెప్పండి దృష్టి. మీరు వెంకటేశ్వరుడు గురించి ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వరుడు నామాలు అన్నారు. ఏ వెంకటేశ్వరుడు కళ్ళు లేవా? వెంకటేశ్వరుడు పళ్ళు లేవా? వెంకటేశ్వరుడికి పెదాలు లేవా? చెవులు లేవా? మరి మీకు నామం మీద ఎందుకు దృష్టి పెట్టింది? See, whenever you have something there, your vision goes and falls directly on that. And when it falls on that, then the impact, the evil impact of the vision is gone. Inga tarvata vadu migitha part chusina pedda anavalla pedda pramadam undadu. Andam naaku baagundali ani anukuneetatondi oka shraddha kaligina vyakti nijanga vadiki da concern kanaka unnattaithe ekkada anda undo అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి వాటి నుంచి దాన్ని రక్షించడానికి. చెవులు అందంగా ఉండాలనుకున్నారనే చెవులకి దుద్దులు పెట్టారు. ఓకే, మెడ అందంగా ఉండాలనుకున్నారు కానీ అదేదో మెడ శంఖంలో ఏదో ఉంటుంది. అందంగా ఉండాలనుకున్న వాళ్ళు మెడలో నెక్లెస్ పెట్టారు. భుజాలు అందంగా ఉండాలనుకున్న భుజకీర్తులు పెట్టారు. చేతులు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు గాజులు పెట్టారు, కంకణాలు పెట్టారు. వేళ్ళు అందంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంగరాలు పెట్టారు. అక్కడ నడు అందంగా ఉండాలనుకున్న వడ్డాణాలు పెట్టారు. అక్కడ కాళ్ళు అందంగా ఉండాలనుకున్నారు, దానికి గజ్జలు ఏవో పెట్టారు. దానికి సి ప్రతి భాగంలో కూడా ఏది వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడక్కడ తేజస్ సంబంధమైన ఒకటి పెట్టారు. ఆ పెట్టేది కూడా తేజస్సుతో సంబంధించింది. తేజస్సు ఇస్ గోల్డ్, అందుకోసం ఆర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ ఆర్నమెంట్స్నే ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడంటే తర్వాత రకరకాలు వచ్చాయి అనుకోండి, బట్ బేసికలీ ఇట్ ఈస్ ఎ గోల్డ్ బికాస్ గోల్డ్ ఈజ్ తేజస్. బంగారం మామూలుగా మట్టి సంబంధమైనది కాదు, అది తేజస్ తత్వానికి సంబంధించింది. దాంతో చేసిన వాటిని అక్కడక్కడ రక్షణ కోసం పెడతారు. బొట్టు పెట్టేటప్పుడు కూడా ఇది పసుపుతో తయారు చేసి పెట్టాలనేది నియమం. ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయనుకోండి దురదృష్టం కొద్దీని, ఇది ప్లాస్టిక్ ముక్కలు, పసుపుతో తయారు చేసింది కావాలి. బికాజ్ పసుపు ఆల్సో బంగారపు ప్రభావం కలిగినటువంటి ఒక ద్రవ్యం, అది అది యాంటీ బ్యాక్టీరియల్ కదా. సో పసుపుని నిమ్మరసంతో కలుపుతారు, అది రెడ్ కలర్లోకి మారుతుంది. దాన్ని చక్కగా తయారు చేసుకుంటారు, దాంతో పెడతారు. లేదా బియ్యాన్ని మార్చి ఆమదాన్ని లోపల రాసి దాన్ని కాల్చి దాంట్లోంచి పొగ తీస్తారు ఆ రాగి పళ్ళెం మీద. రాగి పళ్ళెం దాన్ని బోర్లించి పెడతారు, అది లోపలంతా కూడా మొత్తం ఆ స్మోక్ ఏర్పడుతుంది, పొగ, అది బ్లాక్ కలర్లోకి వస్తుంది. దాన్ని గీకి దాన్ని కాటిక్ కింద తయారు చేసి కళ్ళకి పెట్టే కాటుక్ కానీ పెట్టే బొట్టు కానీ అలాంటి దాంతో తయారు చేసేవారు. సో తయారు చేసే ద్రవ్యానికి ఒక రిలవెన్స్ ఉంది, తయారు చేసే ప్రాసెస్లో ఒక రిలవెన్స్ ఉంది, అది పెట్టేటువంటి పార్ట్కి ఒక రిలవెన్స్ ఉంది. But the ultimate goal is to preserve the beauty of that specific part. Swami, 67 mee jeevitham okka sari venaku tirigi chusukunte meeku em anipistu untundi? Bandlu odalu kavachchu, odalu bandlu kavachchu anipistundi. Emiti mire aa maata anedi ante భగవంతుడు తలుచుకుంటే ఏదైనా ఎలాగైనా చేయొచ్చు. ఎందుకు పనికిరాని వాణ్ణి యోగ్యుడిగా తీర్చిదిద్దచ్చు, యోగ్యుడు అనుకున్న వాణ్ణి ఎందుకు పనికిరాని వాడి కింద కూడా చేయొచ్చు. ప్రధానమైనది ఏంటంటే భగవంతుడికి ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ నడపటానికి ఎప్పుడు ఏ వ్యక్తి తగును అని అనిపిస్తే బహుశా అలాంటి వ్యక్తిని భగవంతుడు ఆ డ్రైవింగ్ సీట్లో బహుశా ఉంచుతాడు కావాలి. అండ్ దెన్ హీ మేక్స్ ద షో. అన్ఫార్చునేట్లీ పీపుల్ థింక్ దట్ వీఆర్ మేకింగ్ ద షో అని అనుకుంటారు. సో ఆ భావం లేనంత వరకు వాళ్ళని దాంట్లో అట్టబెడతాడు. ఎవరిలో ఆ భావన వస్తుందంటే మెల్లిగా అక్కడ ప్రూనింగ్ స్టార్ట్ చేస్తాడనమాట.
నేను అనుకున్నాను మీరు వాటన్నింటికి మీరు అతీతులు అని అనుకుంటున్నాను. అతీతత్వం అనేది దేన్ని బట్టి మనం చెప్తాం? ఎవరూ ప్రపంచానికి అతీతులు కాదు. ఈ ప్రపంచం అనేది ఇట్స్ ఏ సెటప్ అండ్ ఎవ్రీబడి కమ్స్ విత్ ఎ రోల్, ఎవ్రీబడి కమ్స్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీని భావిస్తూ ఆ రోల్ ప్లే చేయగలిగినంత వరకు దెన్ దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అది చేయలేకపోతే వాడు సామాన్యుడు ధీమాన్యుడు అనే ప్రశ్న ఏం లేదు. ఆ చక్రగతిలో మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడో పైకి తీసుకొస్తే ఆయన తీసుకొస్తాడు. అది ఎవరైనా దీంట్లో అనుకూలంగా ప్రవర్తించాల్సింది ఆ చక్రానికి. భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః. ఎవడైతే ఈ చక్ర గతిలో సాగేటటువంటి ఈ ప్రపంచపు వ్యవస్థలో ఇమడడో వాడు బతకడం వ్యర్థము అని అంటాడు ఆయన. అఘాయుః ఇంద్రియారామః మోఘం పార్థ సజీవతి. అంటే వాడు వ్యర్థంగా బతుకుతున్నాడు, పాపాన్ని పెంచుకుంటూ బతుకుతున్నాడు అని చెప్తాడు ఆయన. సో వాడు ఒక సాధు అయినా, ఒక సన్యాసి అయినా, ఒక గృహస్థు అయినా, ఒక రాజకీయ నేత అయినా, ఒక వ్యాపారి అయినా, వ్యవసాయదారుడైనా, అంటే ఎవరైనప్పటికీ కూడా ప్రపంచానికంటూ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి కట్టుబడి బ్రతకడం అనేటటువంటిది ఎవరికైనా అవసరం. ఒక్కొక్కరు దాన్ని సామాన్యంగా సాగుతూ పోతుంటారు, ఒక్కొక్కరు దాన్ని సమర్థవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్కరు మిగతా వాళ్ళని దాంట్లో ఇమిడి నడవగలిగేటట్లుగా తోడ్పడుతుంటారు. సో దేర్ ఆర్ పీపుల్, సమ్ ఫాలో, సమ్ ఇన్స్పైర్డ్, సమ్ మోటివేట్, ప్లే డిఫరెంట్ రోల్స్, బట్ ద పర్పస్, ఈ పుట్టుక గిట్టుట అనే చక్రం కలిగినటువంటి ప్రపంచం ఉంది కదా, దాన్ని సమర్థవంతంగా సవ్యంగా ఉండేట్టుగా చూడడం అనేటటువంటిది అల్టిమేట్ పర్పస్. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమే నడుస్తుందంటే కారణం ఏమై ఉంటుందంటారు, లేదు కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి ఆశలు, మనలో కలిగేటటువంటి స్థాయికి మించినటువంటి ఆశలు, అత్యాశలు అంటాం కదా. సో అవి కారణం, ఇలా చెడిపోవడానికి కారణం. అంటే ఒక గ్లాస్ యొక్క కెపాసిటీ సే 1 లీటర్ అనుకోండి, నేను దాంట్లో 5 లీటర్స్ నింపాలి అని కోరిక కలిగితే దెన్ వీ లూజ్ ఎ లాట్. ఇట్స్ నాట్ దట్ గ్లాస్ కెనాట్ కంటెయిన్, బట్ వీ లూజ్ ఎ లాట్. మీన్స్ ఎ గ్లాస్ కంటెయిన్స్ 1 లీటర్, సో 1 లీటర్ విల్ బీ దేర్ ఇన్ ద గ్లాస్, బట్ రెస్ట్ ఆఫ్ ద 4 లీటర్స్ గోస్ వేస్ట్. సో అట్లానే ప్రపంచంలో ఈవేళ మనం చెడు చూస్తున్నాం అని అనగానే మనిషికి ఉండేటువంటి ఆశలు హద్దు దాటి పెరగడంతో రకరకాలుగా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభాన్ని పొందే ప్రయత్నాలు, దానివల్ల అనర్థాలు. ఇప్పుడు 1 కిలో పండాల్సినటువంటి ఒక కాయని, ఒక నేలని 100 కిలోలు పండడానికి మనం తయారు చేసినప్పుడు డెఫినెట్లీ దాంట్లో ఉండేటటువంటి క్వాలిటీ సూపర్ఫిషియల్గా మనకి బాగున్నట్టు అనిపించిన, బట్ అల్టిమేట్లీ ఒక కాలానికి ఇమ్మీడియట్గా తెలియదు అది. ఇప్పుడు మనం హైబ్రిడీస్ చేసి పండించే పంటల యొక్క ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాం, అవి వ్యక్తిలో ఉండేటువంటి సారాన్ని తగ్గిస్తున్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడూ ఒక లాజిక్ చెప్తూ ఉంటాం, ఒక దుంప ఇదివరకు మన వాళ్ళు కోసి తెస్తే మూట కట్టి అటక మీద 6 నెలలు పెట్టేవారు, ఏవి దొరకనప్పుడు దాన్ని తీసి వాడేవారు. 6 నెలల్లో అది బాగానే ఉండేది, కొంతవరకు అది పండేది. ఇప్పుడు మన కెమికల్స్, ఇతరమైనటువంటి ప్రాసెసెస్ ద్వారా ఒక దుంప పండాల్సినటువంటి చోట్ల 100 దుంపల్ని మనం పండిస్తున్నాం.
అంటే ఏమవుతోంది, ఒక దుంపలో ఉండాల్సినటువంటి సారం ఏదో 100 దుంపలకి స్ప్రెడ్ అవుతోంది, ఆకృతి పెరుగుతోంది, క్వాంటిటీ పెరుగుతోంది. ఆ లోపల ఉండేటి క్వాలిటీ ఈజ్ ద సేమ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ దోస్ 100 రూట్స్ కదా. ఆరు నెలలు ఉండాల్సినటువంటిది 6 రోజులు దాటితే పైన అంతా ఫంగస్ ఫామ్ అయిపోయి పాడైపోతుంది. ఇదివరకు అది ఎండేది, ఇప్పుడు ఇది కుళ్ళిపోతుంది. తేడా. లాజిక్ ఏంటంటే ఇందులో 6 నెలలు నిల్వ ఉండేటటువంటి ఒక పదార్థాన్ని ఒక ఎక్స్ అమౌంట్ మనం తింటే వచ్చే ఎనర్జీ ఒక వై అని అనుకుందాం. ఇప్పుడు 6 రోజుల్లో పాడైపోయేటటువంటి దాన్ని మనం తింటే వచ్చే ఎనర్జీ కంపారిటివ్లీ ఎంత, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇంత ఉండాల్సిన దుంపని మీరు ఇంత చేస్తున్నారు కనుక ఆ తిన్నవా దానివల్ల బాడీస్ కూడా ఇంత అవుతాయి. బట్ అల్టిమేట్లీ ద రిజల్ట్ వుడ్ బి, అది 6 నెలలు ఉండేది, ఇది 6 రోజుల్లో దాంట్లో ఉండేటటువంటి సారం పోతుంది, అది డ్రై అయ్యి మామూలుగా ఉండేది, ఇది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద హ్యూమన్ రేస్ ఈజ్ నౌ ప్రాబబ్లీ వాట్ యూ కాల్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఇది చెడ్డానికి. ఇహ కలియుగం ఇంత వచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అని అంటే, మనకి తెలియకపోయినా మహానుభావులైనటువంటి మన పూర్వులు, మన ఆచార్యులు, మన ఋషులు వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు. చాలా వరకు అవి కాస్త దెబ్బతిన్నప్పటికీ వాటి ప్రభావం ఇంకా కాస్తో కూస్తో ఉంది కనుక వ్యక్తులలో ఈ మాత్రమేనా మనం చేయకపోతే ఎట్లా అనే భావనతోటి చేసే కొందరు వ్యక్తుల యొక్క ప్రవృత్తి వల్ల సమాజంలో కాస్తో కూస్తో ఇంకా శాంతి, సుఖం, ధర్మము, మంచి, భయం, గౌరవము, వినయము, విధేయత ఇట్లాంటివి మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. స్వామి, 2000 సంవత్సరం రావడానికి ముందు 2000 సంవత్సరమే అంతమైపోతుంది ప్రపంచం అంతా అన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరం అయిపోయి ఆల్రెడీ మనం 19వ సంవత్సరంలో 2019లోకి వచ్చేసాం. అవును. సో మీ ఉద్దేశ ప్రకారం ఇది ఒక అపోహేనా, కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ యుగం ఎన్నేళ్ళు, ఈ యుగం ఎన్నేళ్ళు అని మనం అనుకున్నట్టయితే? అంటారు యుగాలకి సంఖ్య ఉంది. ఇప్పుడు ఒక రోజుకి ఇన్ని గంటలు, ఇదివరకు దానికి ఘడియలు విఘడియలు అనేవారు, దానికి ఏదో ఒక క్రమం ఉంది. అనే తర్వాత మళ్ళీ అది సైకిల్ తిరుగుతూ మళ్ళీ సూర్యోదయం వస్తుంది, మళ్ళీ సూర్య అస్తమయం కూడా వస్తుంది. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటుంది. రోజులు కూడా అట్లానే తిరుగుతాయి, నెల తిరుగుతోంది, సంవత్సరం తిరుగుతోంది. సంవత్సరం తర్వాత మళ్ళీ మనం నేచర్లో వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ రిపీటెడ్, రైట్? సో ఆల్సో యుగాల క్రమం కూడా అట్లానే ఉంది. ఇప్పుడు 432,000 సంవత్సరాలు అయితే కలియుగం అన్నారు, ఇంటూ 2 చేస్తే ద్వాపరం అన్నారు, ఇంటూ 3 చేస్తే త్రేత అన్నారు, ఇంటూ 4 చేస్తే కృత. ఈ 4 కలిపితే 4, 3, 2, 3 సున్నాలకు బదులు ఇంకొక 0 పెరుగుతుంది, 4 సున్నాలు వస్తాయి. అంటే కాలం అనేటటువంటి దాని యొక్క క్యాల్కులేషన్ వాజ్ సో యాక్యురేట్. నేచర్ ఈజ్ వెరీ యాక్యురేట్ వేర్ మ్యాన్ కెనాట్ హ్యాండిల్ ఆర్ మిడిల్ విత్ ఇట్. ప్రకృతిలో మీరు ఏది చూసినా అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక పుష్పం చూడండి, దానికి వచ్చేటటువంటి దళాలు, వాటి యొక్క మెజర్మెంట్స్ అన్నీ చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి. అందులో వచ్చే కేసరాలు ఎగ్జాక్ట్గా ఉంటాయి, దాని కింద వచ్చే స్టాక్ చాలా ప్రాప్రియేట్గా ఉంటుంది. ఏ పువ్వులు ఎక్కడ చూసినా అట్లానే ఉంటాయి. ఏ కీటకాలని మనం చూసినా వాటి రెక్కలు ఇక్కలు, వాటి యొక్క అందం, వాటి యొక్క మెజర్మెంట్స్ అదే క్రమంలో ఉంటాయి. అందులో అప్పుడు మనుషులు తయారు చేస్తే వచ్చినట్టుగా ఒకటి పొడుగు, ఒకటి పొట్టి, ఒకటి లావు సన్నం, ఒకటి థిక్నెస్, ఒకటి పల్సగా, అలా ఉండదు. అదర్ దాన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ యాక్యురేట్ టు
ది డాట్. కాలం కూడా అంతే. సో ఈ కాలం కూడా ఒక క్రమంలో తిరుగుతూ ఉంటుంది. అది తిరిగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సైకిల్, మళ్ళీ రిపీట్. ఇప్పుడు 2000 సంవత్సరాలు కలియుగం అనే దాంట్లో అసలు అది ఏమడదు అది, బికాజ్ కలియుగం ఇప్పటికీ ఆరంభమయ్యి 5119 ఏళ్ళు దాటింది. ఓకే, దీనికి పూర్తి అవ్వడానికి 428,000 సంవత్సరాల కాలం ఉంది కలియుగానికి. ఓకే, సో 5000 ఈజ్ రియలీ నథింగ్. మధ్యలో ఎక్కడో ఒకచోట ప్రారంభించి కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభం చేశారు, 2000 ఇయర్స్ అని అన్నారు. ఎక్కువ మంది ఆ కాలమానాన్ని తీసుకుని ఇప్పుడు 2000, 2019 అని అంటున్నారు. ఇప్పుడు కలియుగం నిజానికి 2000 సంవత్సరంలో అయిపోతుందని అనలా. అప్పుడు అన్నది ఏంటంటే కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత, ఓకే, 1980స్లో బహుళ ప్రాచుర్యాన్ని అది అందుకున్న తర్వాత దాంట్లో ప్రోగ్రామ్ చేసినటువంటిది 2000 దాకా దాన్ని ప్రోగ్రామ్ చేశారు కనుక. ఓకే, సో దాన్ని Y2K అని దానికి ఒక పేరు పెట్టి ఆ December 31st కాగానే ఇంకా తర్వాత అది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంకా క్రాష్ అయిపోతాయి. సో దానివల్ల మొత్తం సెటప్ అంతా ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోతుంది. అంతే ఇంకా అది ఒక కంప్యూటర్ స్టాప్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోయినట్టే అని భావించారు. దానికోసమే మన దేశం నుంచి చాలామందిని, వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ మొత్తం బయటికి పంపించారు, అమెరికాకి పంపించారు. ఏదైనా వాళ్ళు చేస్తారు కదా, చేయాలి కదా, చేయించాలి కదా అనే ఉద్దేశంతో సరే 1999 December 31st చక్కగా నడిచింది. మర్నాడు పొద్దునే మళ్ళీ తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, పక్షులు ఎగిరాయి, గాలి వీచింది, అన్నీ బాగానే సాగాయి, జనాభా కూడా బాగానే సంచరించింది. మళ్ళీ 2012 వచ్చేటప్పటికి మళ్ళీ అలాగే అయిపోతుంది ఇంకొకటేరో అని మాయన్ కల్చర్కి సంబంధించినటువంటి కాలమానం ప్రకారం ఇదేదో అయిపోతుంది అని అనుకున్నారు. సేమ్ అప్పుడు కూడా డిసెంబర్ ప్రాబ్లీ 22nd ఆర్ సంథింగ్ డేట్ అనుకుంటాను బహుశా అయిపోతుంది. ఆ వేళ నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం అంతా ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్ డౌన్, ద సినిమా మొత్తం సెటప్ అంతా క్లోజ్ అయిపోతుందని అన్నారు. బట్ నథింగ్ ఇస్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ మూవింగ్ నార్మల్. యుగాంతమైనా అంతే, యుగాంతం అయిపోతుందంటే యుగం అవ్వగానే మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి కదా. December 31st అవుతోంది, మళ్ళీ January 1st ఆరంభం అవుతోంది, మళ్ళీ మామూలుగా సాగుతోంది కదా. సో యుగాలు పూర్తయినా, యుగాలు ఆరంభమైనా జరిగేటటువంటి మనిషి యొక్క గతి అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. అయితే వ్యక్తిలో ఉండేటటువంటి తట్టుకునే సామర్థ్యాల యొక్క కొలమానాన్ని బట్టి యుగాల యొక్క కొలమానాన్ని చెప్పారు. వ్యక్తిలో తట్టుకునే శక్తి ఎంత ఉంటుంది, పనిచేసే శక్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు శక్తి క్రమంగా తగ్గుతోంది, మనలో స్టామినా తగ్గుతోంది, ఓపిక తగ్గిపోతుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు పాఠం ప్రారంభిస్తే 6 గంటల సేపు చెప్పేవారు ఆగకుండా, ఒకటే పాఠాన్ని అలా సాగుతూ ఉండేది. మా కూర్చునేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు చెబుతూ ఉండేవారు, వినేవాళ్ళు వింటుండేవారు. ఇప్పుడు అలవాటు ఎలా చేశారంటే 45 నిమిషాలు దాటితే పీరియడ్ మారాలనగానే కొంతకాలం ఇది అలవాటు చేసేటప్పటికి 45 నిమిషాల తర్వాత ఒక సబ్జెక్ట్ మార్చకపోతే వీడికి ఏమిటో తల్లకిందులు అయిపోయి ప్రపంచం అంతా కూడా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మనిషికి మనం చేసేటటువంటి అలవాటుని బట్టి, వాడి యొక్క బయలాజికల్ క్లాక్ ఏదో అంటారు దాన్ని, అది దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. చేత కాలం ఏమీ మారదు, కాలం కాలంగా సాగుతూ ఉంటుంది. మనలో ఉండేటటువంటి సామర్థ్యాలని మనం ఏ విధంగా అయితే ప్రిజర్వ్ చేసుకుంటామా, లేదు డైల్యూట్ చేసుకుంటామా, లేదా మార్చేసుకుంటామా, సో దాన్ని బట్టి ఒకటి కృతయుగం అన్నారు, ఒకటి త్రేత అన్నారు, ఒకటి ద్వాపరం అన్నారు, ఒకటి కలియుగం అన్నారు. మీకు చెప్పడానికి అభ్యంతరం అయితే వదిలేస్తాను, అభ్యంతరం లేకపోతే అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటే. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో, కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు, హగ్ చేసుకుంటారు,
లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు, మీరు మాత్రం ఎవరిని ముట్టుకోరు ఎందుకని? అది వ్యక్తిగతమైనటువంటి వారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. కాబోలు కాబోలు. ఓకే. ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి, ఒక నియమము ఉండాలి. అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి. సన్యాసి అంటే సన్యాసి కూడా ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరకి తగ్గట్టుగా తాను ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పరంపర ఎలా ఉండాలి అనేది పూర్వులు ఆచరించినటువంటి విధానం ఉంటుంది. యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః, యథాతే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. వేదం చెప్తోంది నీ పూర్వులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు దానికి ముందు వెనకలు కూడా ఏవో కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు ఏ విధంగా ఆచరించేవారో నువ్వు కూడా ఆ విధంగానే ఆచరించు. ఇది వేదం చేసినటువంటి అనుశాసనం. ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై వేదస్. సో వేదాల్లో చెప్పిన దాన్ని ఆచరించేవాళ్ళు కొందరు ఉంటారు, వైదికమైన పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు కొందరు ఉంటారు, స్వయంగా నిర్మించుకున్నటువంటి నియమాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చును. బట్ వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. మరి బహుశా మేము మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారు అలా ఉండాలని అనుకునేవాళ్ళం కాబోలు, అందుకోసం మేము ఇలాగే ఉంటాము. అంటే మీ గురువుగారు ఇలాగే ఉండేవారండి? ఎస్, మేము మా ఆరాధన మా కార్యక్రమాలు చేసేంతవరకు మేము ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. అది అయిన తర్వాత మనం ఏదైనా బయట సామాజికమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సామాజికమైనటువంటి కార్యక్రమానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మేము అక్కడ ఉంటాం. మీ గురువుగారు ఆఖరిగా మీకు చెప్పిన మాట ఏమిటి అంటే మీరేం చెప్తారు? మా గురువుగారు మాకు ఆఖరి మాట అంటూ అలాగేం చెప్పలా. ఎందుకంటే వారు ఒక సంకల్పం చేశారు, ఈ ధర్మాన్ని మనం ఇట్లా కొనసాగించాలి. ఆ కొనసాగించడంలో మనకిచ్చినటువంటి శక్తిని బట్టి మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది చెయ్యాలంటే దానికి కావాల్సినటువంటి వెనకాతల మనకి పరికరం కావాలి, దానికి కావాల్సినటువంటి ఆధికారికత కావాలి మనకి. అంటే దానికి కావాల్సిన ప్రమాణాలు మన దగ్గర ఉండాలి, కార్యక్రమాన్ని మనం చేయాలి. దాన్ని సాధించడానికి గురుకులవాసం చేయాలి, అక్కడ నేర్చుకోవాలి, అక్కడ చూడాలి, వాటిని కూడా మనం అవలంబించి ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ మై గురుజీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు మీ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఫాలో. దేశానికి, ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు భావిస్తున్నారు? మన దేశానికి ప్రపంచానికి అనే ప్రశ్నే లేదు. స్వామీజీలు అని అంటే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని తిరిగేవాళ్ళు అని మాత్రమే కాదు, అవసరమైనప్పుడు మంచిని చెప్పాల్సి వచ్చినప్పుడు మంచిని చెప్పాలి. ఎప్పుడైనా పరిపాలకుడైనా తన యొక్క క్రమాన్ని తప్పి ప్రవర్తిస్తే వానికి ఏది హితమో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి అయితే. రాముడు దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు, వాళ్ళని పురోహితులు అని అనేవారు. పురోహితుడు అంటే తానుండేటటువంటి ప్రాంతానికి రాజ్యానికి హితాన్ని చేసేవాడు అని అర్థం. పురమునకు హితమును చేయువాడు అని అర్థం. వీళ్ళు రాజుల దగ్గర ఉంటూ ఉండేవారు, రాజులు పరిపాలన చేసేవారు. ఎప్పుడైనా ఒకసారి రాజు కనుక చేయాల్సిన పాలనలో తప్పుడు నిర్ణయాలు చేస్తే వెంటనే వీరి పక్కన ఉండే అది తగదు, స్టాప్ ఇట్ అని చెప్పగలిగేవారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఏమీ ఉండేవి కావు, పక్షపాతాలు అంతకంటేనూ ఉండేవి కాదు. రాజు దగ్గరైనా మొహమాటాలు ఎప్పుడూ ఉండేవి కాదు, చెప్పవలసినటువంటి హితాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగానే చెప్పేవారు, మంచి చేసినప్పుడు ప్రశంస కూడా అంత నిర్మోహమాటంగానూ ఇవ్వగలిగేవారు.
అందుకోసం ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ధార్మికమైనటువంటి విషయాల్లోకి వచ్చినప్పుడు. మిగతా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళు వాటిని సాధించగలుగుతారు. కానీ ధార్మిక విషయాల దగ్గరికి వచ్చేటప్పటికీ కొన్ని కొన్ని వాళ్ళకి అధ్యయనం చేసే అవకాశం ఉండదు. బికాజ్ లౌకికమైనటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండేటప్పుడు ధార్మిక గ్రంథాలని చదివేంత అవకాశం వాళ్ళకి ఉండదు కనుక అలాంటి విషయాల్లో కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు వీళ్ళు ఇచ్చేవారు. అసలు ఏ వ్యక్తికి అన్నిటినీ మాస్టర్ చేయడం అనేటువంటి అసాధ్యం కదా. వాడు రాజు కావచ్చు, ధార్మికుడు కావచ్చు, మరొకడు కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు తప్పనిసరిగా సమర్థత కలిగి ఉంటాడు. వాడి సబ్జెక్టులో వాడు సమర్థత కలిగి ఉంటాడు కనుక తన సబ్జెక్టుకి సంబంధించిన విషయాల్లో ఎప్పుడైనా ఒకవేళ పరిపాలకుడైనా హద్దు మీరి ప్రవర్తిస్తే, లేదు చేయాల్సింది వాడు చెయ్యలేకపోతుంటే వాడి చేత అది చేయించడం, వాడు హద్దు మీరినప్పుడు జాగ్రత్త అది చెయ్యడానికి తగదు అని శాసించేనా వాళ్ళని ఆపగలిగేటటువంటి స్థితి కూడా ఉంటుండేది. అది ఆనాడు వశిష్ఠాదులు వాళ్ళు పురోహితులు అనే పేరుతో ఉండేవాళ్ళు. అయితే దురదృష్టం కూడా పురోహిత అనే పేరు ఇప్పుడు ఈవేళ మరొక రకంగా వాడుతున్నారు. కానీ ఎప్పుడైనా సాధువులు కానీ సన్యాసులు కానీ స్వాములు కానీ పండితులు కానీ జ్ఞానులు కానీ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ టు ఫాలో ఆఫ్ కోర్స్ ద డాక్ట్రిన్స్ దట్ ఆర్ లైడ్ డౌన్ బై ది ఎల్డర్స్, టీచ్ దెమ్ టు ది జనరేషన్ అండ్ ప్రిపేర్ ద పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు టేక్ ప్రాపర్ కేర్ ఇన్ ద సొసైటీ ఇన్ జనరల్. అంటే రాజులకే కాదు కదా, సామాన్య ప్రజల్లో కూడా అలాంటి వాటిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళని కూడా ఆ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళలో కూడా ఒక రకమైన అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. అంచేత సామాన్యుల కోసం చెప్పడానికి కావాల్సిన శిష్యవర్గాన్ని తయారు చేసేవారు. వాళ్ళల్లో అప్పుడప్పుడు కొందరు రాజాశ్రయాన్ని చేసి రాజులకు కూడా మార్గదర్శనం చేయగలిగేట్లుగా ఉంటుండేవారు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ సలహా సంప్రదింపులు కావాల్సి వచ్చినా ఇవ్వడానికి అందుబాటులో మాత్రమే వాళ్ళు ఉండేవారు. అవసరమైతే తప్ప వీళ్ళు వెళ్ళి దాంట్లో నియంత్రించేటటువంటి స్థితి ఉండేది కాదు. వాళ్ళు కూడా తమ బాధ్యతను గుర్తించి ఆ రకమైనటువంటి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండేవారు. అలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఇంటి పేరు నిలబెట్టడం లేదా ఒక వంశాన్ని నిలబెట్టడం అని అంటే అది ఒక అబ్బాయితోనే సాధ్యం అనేది కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన మాట. మరి మీ విషయంలో మీ తల్లిదండ్రులకు మీరు వంశాన్ని నిలబెట్టారని అనుకుంటే మరి మీ వంశాన్ని మీరెలా మరి ఇప్పుడు మీ సన్యాసాశ్రమంలో అది ఎలా వీలవుతుంది? మరి మీ తదనంతరం మీ వంశాన్ని నిలబెట్టాలి అనే మీకు ఎప్పుడు అనిపించలేదు? వంశము అనేటటువంటిది ఒక్క వ్యక్తి వల్ల ఎప్పుడు నిలబడదు. అబ్బాయి వల్లనే నిలబడుతుంది అనే నియమం కూడా ఏమీ లేదు. అమ్మాయిలైనా నిలబట్టచ్చు. అమ్మాయి ఇంటి పేరు మారిపోతుంది కదా. మరి ఇంటి పేరు మారినా వంశము అనేది నిలబెట్టడానికి పర్పస్ ఏంటి? ఆ వంశంలో పూర్వులు కొన్ని మంచి పద్ధతుల్ని వాళ్ళు పాటించారు. ఆ పాటించిన పద్ధతుల్ని తర్వాత జనరేషన్స్కి అందించాలి అని వాళ్ళు దే అస్పైర్డ్ ఫర్ దట్. మనకి పర్పస్ అదే కదా, వంశపు మర్యాద, వంశపు గౌరవం లేదా ప్రతిష్ట, ఆచారం. దే ఆర్ సర్టెన్ ప్రాక్టీసెస్ విచ్ దే ఫాలోడ్ అండ్ దే మేడ్ ద జనరేషన్స్ టు ప్రిజర్వ్ దట్ ప్రాక్టీస్. దాన్నే మనం సంప్రదాయము అని పేరు పెట్టి పిలుస్తాం దాన్ని. సో ఈ సంప్రదాయ పరిరక్షణ కోసమనే వివాహ వ్యవస్థ అయినా లేదు సంతానం కావాలి అని అనుకున్న పర్పస్ అది. అది చేయగలిగిన వ్యక్తి మరొకరు ఉండేటప్పుడు అందరూ చేయాలి మంచిదే, కానీ దానికంటూ కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమంలో ఉండడానికి కూడా ఆక్షేపణ ఏమీ ఉండాల్సిన అవసరం లేదన్నమాట. అంచేత వంశపు ఆచారాన్ని నిలబెట్టడం అనేటటువంటిదే లక్ష్యంగా మనం పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉంటే ఎస్, వారిని సమర్థవంతంగా తయారు చేసి మిగతా వాళ్ళు మిగతా కార్యక్రమాలు కూడా చూడవచ్చు. అంటే సామాన్య ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఈ మధ్యకాలంలో ఒక స్వామీజీ ఫెమిలియర్ అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు. ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది? స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర అవుతారని ఏమేం లేదు.
సాధారణంగా బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు డూ సర్టెన్ థింగ్స్ బియాండ్ అవర్ కెపబిలిటీస్. వాడు ఏదో మంత్రమో తంత్రమో చేసి ఏదో మనకి కాస్త శక్తినిస్తే మనం అనుకున్న కార్యాలను బాగా సాధించగలుగుతాము అనే ఒక భావం వాళ్ళల్లో ఉండి ఉండొచ్చు. నిజానికి సాధువులు కనుక అట్లా చేయగలిగిన వాళ్ళు అయినట్టయితే, వాడు తన దగ్గరికి వస్తేనే చేయాలని నియమం లేదు. ఇందాక మీరు అడిగారు చూడండి, ఏమండి మీరు ఎందుకు ముట్టుకోరు, ముట్టుకోనివ్వరు అని. సే ఒక ఫ్యాన్ తిరుగుతోంది అని అనుకోండి, వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దాట్? సమ్ నైస్ బ్రీజ్, మంచి గాలి వేయాలి, మనకి కాస్త తాపాన్ని తగ్గించాలి. సో దీన్ని మనం కోరుకునేది ఫ్యాన్ నుంచి. అది నిజంగా ఫ్యానే అయినట్టయితే, అది నిజంగా తిరగగలిగింది అయితే, దాని వెళ్ళి నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, అది నిన్ను పట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దాని మానాన తిరుగుతుంటే నీకు గాలి వేస్తుంది, నువ్వు యూ ఫీల్ కంఫర్టబుల్, రైట్? దాన్ని పట్టుకుని మనం తిప్పితే తప్ప అది మనకి గాలి వేయని స్థితిలో ఉందనుకోండి, అప్పుడు అలాంటప్పుడు ఆ ఫ్యాన్ తీసి పక్కన పెట్టేయడం చాలా సుఖం. ఇక మన చేతిలో విసనగర పట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సినట్టుగా అది గాలిని ఇస్తూ ఉంటుంది కదా. సో మాలాంటి వాళ్ళం బహుశా ఫ్యాన్స్ లాంటి వాళ్ళమేమో. ఇట్ నాట్ ఫ్యాన్ ఫర్ సంబడి, బట్ వీఆర్ ఫ్యాన్ ఫర్ ద సొసైటీ. సో వీ గివ్ ద బ్రీజ్. ఇఫ్ యూఆర్ రియలీ ఏబుల్ టు గివ్ ద బ్రీజ్, నో వన్ నీడ్ టు డూ ఎనీథింగ్ టు అస్. అండ్ ఇఫ్ యూ రియలీ కాంట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ బ్రీజ్, ఐ థింక్ కమింగ్ అండ్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ విల్ సర్వ్ నో పర్పస్. అప్పుడు వేస్ట్ కదా, అప్పుడు వీడుకుంటే పాపాలు మిగతా వాళ్ళు కంటుకుంటాయి ముట్టుకుంటే. స్వామి, పునరుత్తి జననం, పునరుత్తి జననం, పునరుత్తి జననం, పునరుత్తి జననం, పునరుత్తి మరణం అని అంటారు కదా జనరల్గా, దాన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్గా నమ్మేదే, మనం నమ్మేది, మనం నమ్మితే ఒకటి అవుతుంది, మనం నమ్మకపోతే ఒకటి ఉండదు అని ఏంది కాదు కదా. ఇప్పుడు పుట్టుట గిట్టుట ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి. ఎవరికి? ఆత్మకి. ఓకే. ఇప్పుడు ఈ పైది శరీరం, ఈ శరీరం లోపల దీంతో ఈ పనులు జరపడానికి తోడ్పడేది ఒక ఆత్మ అనేది ఉంది అనేది మనకి శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం. ఈ ఆత్మ అనేది ఒక కర్మ వల్ల శరీరంలోకి వస్తుంది, అది డిపెండ్స్ అపాన్ ద కర్మ. ఆ కర్మ ఒక రకంగా ఉంటే మనిషి శరీరం, ఇంకొక రకంగా ఉంటే ఏదో జంతు శరీరం, ఇంకొక రకంగా ఉంటే చెట్టు శరీరం, ఇంకో రకంగా పక్షి శరీరం, ఇంకో రకంగా దేవతా శరీరం. కర్మల్లో ఉండే తారతమ్యాన్ని బట్టి శరీరాలు వస్తాయి. అది కర్మ ఉన్నంత వరకు ఆ బాడీ ఉంటుంది, కర్మ అయిపోగానే ఆ బాడీని మళ్ళీ వదిలిపెట్టి ఇంకో చోటుకు పోవాలి. డ్యూటీ కోసం మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడో ఒక రూమ్ రెంట్ తీసుకుంటాం, ఆ ఊళ్ళో ఉంటాం, పని చేసుకుంటాం, అయిపోగానే వీ క్విట్ ద రూమ్ అండ్ జస్ట్ వీ గో టు అవర్ ఓన్ ప్లేస్, రైట్? సో ఆల్సో మనకి ఈ బాడీస్ అనేటటువంటి ఒక కర్మ అనుభవం కోసం వస్తాయి. కర్మ అవ్వగానే బాడీస్ పోతాయి. బాడీలోకి రావడం అనేది జన్మ అంటారు, బాడీని వదలడం అనేది మరణం అంటారు. మరణం అంటే ఆత్మ ఏమవ్వదు, ఈ బాడీకి ఏమి అవ్వదు. బాడీ అనేది ఇట్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. మళ్ళీ ఫైవ్ ఎలిమెంట్స్ కింద మళ్ళీ మారిపోతాయి. లోపలికి వచ్చిన జీవుడు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దీన్ని వెళ్ళిపోతాడు. వాడికి వెనకాతలుండే స్టాక్ను పెట్టి మళ్ళీ వాడు ఎక్కడికో వెళ్ళాలి, ఇంకొక బాడీ తీసుకుంటాడు. సో టేకింగ్ ఏ న్యూ బాడీ ఈజ్ కాల్డ్ జన్మ, అండ్ చెకింగ్ అవుట్ దట్ బాడీ ఈజ్ కాల్డ్ మరణం. చేత మరణము జననము అనేటటువంటిది ఇట్స్ ఓన్లీ చేంజింగ్ ది బాడీ, దట్స్ ఆల్. ఇది జీవుడికి కాన్స్టెంట్గా ఏర్పడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక జీవుడు కాదు కదా, దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సోల్స్. ఎంతమంది ఉన్నారు అనేది మనకి లెక్కేం లేదు, మనకి తెలియదు. మనుషులకి జనాభా ఉంది, ఏదో 7 బిలియన్స్ ఎంతో ప్రస్తుతం ఏదో ఉందిట, ఇప్పుడు కరెంట్లీ 7.5 బిలియన్స్ ఎంతో. మరి కుక్కలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, పిల్లులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎలకలు ఎన్ని ఉన్నాయో అంతకంటే తెలియదు.
దోమలు చీమలు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో ఈచ్ వన్ ఈజ్ ఎ స్పీషీస్ బై ఇట్ సెల్ఫ్. ఆ జీవుల్లో కూడా అంటే ఆ బాడీస్లో కూడా జీవులు ఉంటారు. మనకి తెలియని ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఇంకా తెలియదు. ఇప్పుడు మనకి ఈ భూమి మీద కనిపించే జీవరాశులకి బోళ్ళని రెట్ల జీవరాశులు జలంలో ఉన్నాయి, అండర్ ద వాటర్స్, రైట్? సో అవన్నీ కూడా జీవరాశులే, అవన్నీ కూడా జీవులే. సో ఈ జీవులన్నిటికీ కూడా మళ్ళీ కొత్త బాడీ వస్తే జన్మ, పాత బాడీ ఆ ఉన్న బాడీని వదిలేస్తే మరణము అని అంటాం. ఇది ఎప్పుడు సాగుతూనే ఉంది. కర్మ ఈజ్ ది వెనకాతల రూట్ కాజ్ ఫర్ అటైనింగ్ ది బాడీస్. అది ఉన్నంత వరకు ఈ జన్మ మరణము, జన్మ మరణము అనేవి రెండు సాగుతూనే ఉంటాయి. ఎటు వచ్చి మనిషికి మాత్రం ఒక గొప్ప యోగ్యత ఏంటంటే ఆ సైకిల్ భేదించగలిగేటటువంటి యోగ్యత ఉంది. దాన్ని వాడుకుంటాడో వాడుకోవడానికి వేరే విషయం, మిగతా వాటికి ఆ యోగ్యత లేదు. మిగతా వాటికి ఆ ప్రాసెస్లో వెళ్ళడమే తప్ప అందులోంచి బయటకు వచ్చే సాధన చేసే శక్తి మిగతా వాటికి లేదు. ఆ శక్తి కలిగిన వాడు మనిషి ఒక్కడే, బికాజ్ వీడికి భగవంతుడు ఆలోచనని ఎక్కువ పెట్టాడు కనుక వీడు దాన్ని గుర్తించగలడు. పాత వెనకాతల ఉండేటువంటి కార్మిక రికార్డ్స్ని వీడు డిఫ్యూజ్ చేసుకోగలుగుతాడు. ఈ జన్మ మరణము అనే చక్రాన్ని బ్రేక్ చేయగలుగుతాడు. బుద్ధి కర్మానుసారేణ అంటారా, కర్మ బుద్ధానుసారేణ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? బుద్ధి కర్మానుసారేణి అనేదే నానుడి. అంటే వెనకాతల మనకి వెనక ఏ రకమైనటువంటి కర్మ ప్రేరణ ఉందో ఆ కర్మ ప్రేరణని ఒక బాడీలో ఉన్నప్పుడు వీడు కలుగుతుంది. అది కర్మ అనేది వెనకాతల స్టాక్ జీవుడితో ఎంత ఉన్నా బాడీ ఉంటేనే దాన్ని వీడు ఉపయోగించగలుగుతాడు. ఇప్పుడు మీకు బ్యాటరీలో శక్తి ఉంటుంది, ఆ శక్తిని యూ ఓంట్ బి ఏబుల్ టు యూజ్ దట్ ఎనర్జీ అట్ ఆల్ అంటిల్ యూ పుట్ ఇట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డివైస్. ఈ బాడీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డివైస్ వేర్ యూ కెన్ యూటిలైజ్ యువర్ ఎబిలిటీస్ అండ్ యూ కెన్ యూటిలైజ్ యువర్ ఎనర్జీస్. కార్మిక్ ఎనర్జీని కూడా మనం యూటిలైజ్ చేయాలంటే ఒక బాడీ కావాలి. ఆ బాడీ ద్వారా పనిచేయడం అనేటటువంటిది మనస్సుకి ప్రేరణ వస్తుంది. మనస్సుకి వెనకాతల గైడెన్స్ కావాలి అనుకున్న పని చేయాలంటే. ఆ వెనకాతల నుంచి వచ్చేటువంటి ఇది నేను చెయ్యాలి, వాట్ యు కాల్ నిశ్చయం, ఒక రెజల్యూషన్, ఒక కన్ఫర్మేషన్ టు యాక్ట్ అపాన్ సంథింగ్, దీన్ని మనం బుద్ధి అని అంటాము. ఈ బుద్ధి తోడ్పడినంత వరకు వీడు పని చేయలేడు. మనసులో చేద్దామని కోరిక కలిగినా బుద్ధి వెనకాతల తోడ్పడాలి, దెన్ హీ పుషెస్ హిమ్సెల్ఫ్ ఇన్ టు యాక్షన్. సో కర్మ అనేటటువంటిది బాడీ చేస్తుంది, దానికి మధ్యలో ఉండి సింక్రనైజ్ చేయగలిగేటటువంటిది మనస్. ఎందుకంటే మరి బాడీ అంటే మరి ఇంద్రియాలే కదా, కాళ్ళు, చేతులు, కళ, తల. సో ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే కదా ఒక యాక్టివిటీ జరుగుతుంది. బట్ వీటన్నిటి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గన్స్. సో కొన్ని కర్మ ఇంద్రియాలు, కొన్ని జ్ఞానేంద్రియాలు అంటాం. సో కొన్ని మోటార్ ఆర్గన్స్ అండ్ కొన్ని సెన్సరీ ఆర్గన్స్. దిస్ టూ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ వీ హ్యావ్. బట్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ సమ్వన్ కాల్డ్ మనస్. దట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ సైట్. దాన్ని పని చేయించేటటువంటి ఎనర్జీ ఇచ్చేటటువంటిది బుద్ధి. అంచేత ఈ కర్మ చేయాలనుకునే మానసిక సంకల్పానికి తగిన శక్తిని ఇవ్వాల్సింది బుద్ధి. కనుక దీని ప్రెషర్ ఎట్లా ఉంటే బుద్ధి దాన్ని బట్టి సాగుతూ ఉంటుంది. జస్టిఫికేషన్ అంటాం పనిచేయడానికి ముందర. ఒకరిని వెళ్ళి నాకు చావగొట్టాలనిపించింది అనుకోండి, మరి చావగొట్టడానికి వీడు మొట్టమొదటి బాడీ పనిచేయాలి కదా. బాడీ పనిచేయాలంటే మనసు సహకరించాలి కదా. సహకరించేటువంటి మనస్సుకి ఇది నేను తప్పనిసరిగా కొట్టి తీరాలి, ఈ కొట్టి తీరాలనే నిశ్చయాన్ని ఇచ్చేటటువంటిది బుద్ధి ఇవ్వాలి. అంచేత బుద్ధి ఎప్పుడు కూడా మనస్సుని కర్మని వెనకాత నుండి నడిపిస్తూ ఉంటుంది. అలా మంచిగా నడిపించాలి అన్నప్పుడు ఈ బాడీని మనస్సుని కంట్రోల్ పెట్టాలి. ఇప్పుడు చిన్న మొక్క వేసినప్పుడు మేకలో లేకపోతే ఇతర జంతువులో నవిలేసే ప్రమాదం ఉంటుంది. అలాగా దాన్ని అప్పుడు ఏం చేయాలంటే దాని చుట్టూ చిన్న కంచి కట్టాలి, జాగ్రత్త పెరిగేటట్టు దానికి తోడ్పడాలి. వాన్స్ ఇట్ గ్రూ అప్ అ
అది కొంచెం బాగా కొంచెం మంచి కొంచెం ట్రంక్ ఇంకా బాగా ఏర్పడి అది పైకి వచ్చిన తర్వాత మీరు ఆ మేకలను వదిలినా ఆవులను వదిలినా పశువులను వదిలినా ఆ చెట్టుకే పట్టుకొచ్చి వాటిని కట్టినా కట్టచ్చు అప్పుడు. అవునండి. బట్ నాట్ అట్ ది స్టేజ్ ఆఫ్ శాప్లింగ్. అప్పుడు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. సో ఆల్సో మన బాడీ, మన ఇంద్రియాలు, మన మనస్సు, ఈ వీటి వల్ల కర్మ జరిగేది. సో కర్మ జరిపే వీటిని కనుక మనం ఒక ఫెన్సింగ్, జ్ఞానంతో ఒక ఫెన్సింగ్ మనం కనుక వేయగలిగితే, వాటిని ఒక ఆర్డర్లోకి మనం తేగలిగితే, అప్పుడు బుద్ధి కర్మను అనుసరించదు. బుద్ధి కర్మని నియంత్రిస్తుంది. ఏది చేయదగునో ఏది చేయదగదో, ఒకవేళ చెయ్యి నేను వెళ్ళి వాడిని రెండు వాయిస్తానా, కూర్చో ఇప్పుడు కాదు, ఆపుతుంది అన్నమాట. బుద్ధికి ఆ రకమైన శక్తిని ఇవ్వాలంటే మాత్రం రెండు పనులు తప్పనిసరిగా చేయాలి. ఒకటి, ముందర కర్మ చేసేటటువంటి శరీరానికి మనస్సుకి కూడా ఒక నియంత్రణ ఏర్పరచాలి. ఏది చేయతగును ఏది మానతగును, దానికి ఇష్టమైనా లేకపోయినా, అయ్యో నేను తినకపోతే ఇప్పుడు కూడా చచ్చిపోతున్నాను అని అది ఏడ్చినా దానికి నువ్వు పెట్టద్దంటే పెట్టకూడదంతే. లేదు ఇప్పుడు ఆసనాలు వేస్తారు చూడండి, ఎక్సర్సైజ్ చేస్తారు, అబ్బా నాకు నొప్పెడుతుందండి చేతులు కాళ్ళు నొప్పెడుతున్నాయండి అని అన్నా దాంతో నువ్వు వేయించాలంటే వేయించాలి. ఇది మొట్టమొదటిలో దానికి అలవాటు చేయాలి. అలవాటు చేసేటప్పుడు అది ఏడుస్తుంది. బట్ యూ షుడ్ బీ ఏ బిట్ స్ట్రాంగ్ ఎనఫ్, కొంచెం హార్డ్గా ఉండాలి. రెండవ పని, ఇది మొదటి పని మనం చేయాల్సింది. రెండవది వెనకాతలు ఉండేటువంటి గైడ్ చేసే ఫ్యాక్టర్ బుద్ధే కదా. బుద్ధికి బలం కలగడానికి కావాల్సినటువంటి ఆహారం పెట్టాలి దానికి. దాని పేరు సాత్విక ఆహారం అన్నారు. ఓకే. ఆ సాత్విక ఆహారం దానికి పెట్టి దీనికి చుట్టూ కంచె వేయగలిగితే అది కొంచెం బలపడుతుంది. ఒక కాండం కొంచెం బలపడ్డట్టు అనమాట. కాండం కాస్త బలపడ్డ తర్వాత మీరు హాయిగా ఆవును పట్టుకొచ్చి ఆ చెట్టుకే కట్టేయండి, దట్స్ ఓకే. ఏం అవ్వదు అప్పుడు దానికి, చెట్టుకి నష్టం ఏం లేదు, ఆవుని అక్కడ అది ఆపగలుగుతుంది. ఆవు దాన్ని తినేసి పాడు చేసేటువంటి ప్రశ్న కూడా అప్పుడు ఏర్పడదు. సో అంచేత బుద్ధి కర్మానుసారిణియే మామూలు విషయంలో. సాధన చేస్తే అప్పుడు కర్మని కూడా బుద్ధి నియంత్రించేది అవుతుంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. స్వామి, భూమి ఒక గ్రహం అని అనుకుంటే భూమి కూడా తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా అని అనుకున్నప్పుడు వాస్తు అనేది ఒక అబద్ధం అని కొంతమంది, అది అతివాదులండి ఛాందస్వాదులండి, కొంతమంది వాదిస్తూ ఉన్నారు. రైట్ రైట్. మీ ఉద్దేశం ప్రకారం వాస్తు అనేది నిజంగా ఉందంటారా లేదంటారా? వాస్తు ఈజ్ ఎ సైన్స్, ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సైన్స్ని మనం సైన్స్గా తీసుకుని ఎంతవరకు మనం దానివల్ల లాభపడచ్చునో అంతవరకు మనం లాభపడడం అనేది మంచిది, బుద్ధిమంతుడి పని. దాన్ని తీవ్రంగా తీసుకుని చేస్తే దానివల్ల కూడా ఉపద్రవాలు వస్తాయి. సో వాస్తు ఈజ్ ఏ సైన్స్ వేర్ యూ కెన్ మేక్ ఏ బెటర్ లివింగ్, బెటర్ లివింగ్ ఫిజికల్, బెటర్ లివింగ్ మెంటల్లీ, బెటర్ లివింగ్ ఇంటలెక్చువల్లీ, బెటర్ లివింగ్ ఎమోషనలీ. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద వాస్తు. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేర్ యూ హ్యావ్ టు గెట్ ద విండ్, వేర్ యూ హ్యావ్ టు గెట్ ద లైట్, వేర్ యూ హ్యావ్ టు సీ ద వాటర్ ఈజ్ స్టోర్డ్, వేర్ యూ హ్యావ్ టు సీ దట్ వాటర్ లెట్స్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ అండ్ హౌ యూ కెన్ కీప్ ద హోమ్ నీట్ అండ్ క్లీన్ యూనో ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ అరౌండ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వాస్తు. అయితే ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ వీఆర్ ఏబుల్ టు సీ ఫిజికలీ, బట్ మెనీ ఫ్యాక్టర్స్ వీ వోంట్ బి ఏబుల్ టు. సో వాట్ వీ కాల్ యాజ్ దిస్ వాస్తు యాజ్ ఎ సైన్స్ ఆర్ యాజ్ ఎ డాక్ట్రైన్ టుక్ ఈవెన్ దోస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ లేడ్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూనో మేక్ ఇట్ లైక్ దిస్. ఏదో ఇటు పక్కన ద్వారం పెట్టుకోండి, ఇటు పక్కన క్లోజ్ చేసుకోండి, ఇటు పక్కన బరువు పెట్టుకోండి, ఇటు పక్కన తేలిగ్గా ఉంచండి. దాన్ని దుర్వినియోగం చేసి ఎక్స్ప్లాయిట్ చేసి తద్వారా జీవించాలనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు. అంత మాత్రం చేత వీ నీడ్ నాట్ సే దట్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని చెప్పలేమన్నమాట. ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. యోగా మీరు చాలా బాగా ఆసనాలు వేస్తారని చెప్పాను విన్నాను, నిజమేనండి?
యోగా చాలా బాగా, ఎవరైనా చేయాల్సిందే కదా ఆరోగ్యంగా ఉండాలంటే. కొంతమంది తింటూ యోగా చేస్తారు, కొంతమంది తినకుండా యోగా చేస్తారు, వాళ్ళ వాళ్ళ యోగాని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాళ్ళు కొట్టే వ్యక్తి ఉన్నాడు అనుకోండి రోడ్డు మీద, పొద్దున్నే ఏదో రెండు మెతుకులు వేసుకుంటాడు, వెళ్ళి పంప పొద్దుంచి కొడుతూనే ఉంటాడు. వాడికి తగినటువంటి శారీరకమైనటువంటి పరిశ్రమ కూడా అక్కడ ఏర్పడింది. సో వాడికి ప్రత్యేకించి ఇంకా యోగా ఏం చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ హీఈస్ ఆల్రెడీ విత్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ వాట్ యు కాల్ ఇట్ ఈజ్ ఏ ఎక్సర్సైజ్ రైట్. సో ఎవరికైతే ఆ రకమైనటువంటి శారీరక పరిశ్రమ లేదో వాడు కొంచెం శారీరకంగా పరిశ్రమ కోసం కొన్ని రకాల యోగా చేయాల్సి వస్తుంది. బియాండ్ దాట్ మానసికమైనటువంటి ఒక నిలకడ కావాలి అని అనుకున్నప్పుడు దాని మీద కూడా కొంత మన దృష్టి పెట్టాల్సి వస్తుంది. మన దేహానికి సంబంధించినటువంటి వాయు సంచారాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం కొన్ని సాధించవచ్చు, లేదు మనం చేయాల్సిన పనులను బాగా చేసుకోగలగచ్చు. యోగా ఈజ్ ఏ నైస్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద బాడీ ఇన్ ఏ వే యూ కెన్ సింక్రనైజ్ దీస్ థింగ్స్, యూనో యూ కెన్ సింక్రనైజ్ ద బ్రీదింగ్ ఎబిలిటీ, యూ కెన్ మేక్ యువర్ ఎమోషన్స్ కంట్రోల్డ్, యూ కెన్ మేక్ యువర్ మైండ్ థింక్ ప్రాపర్లీ. సో ఆ విధంగా చేస్తారు మీరు. స్వామి, భూమి మీద ఎన్నో రకాలైన పుట్టుకలు, ఎన్నో రకాలైన చావులు. అసలు పొద్దున్న లేచి చూస్తే అయ్యో ఇలా ఇలా కూడా మనుషులు చచ్చిపోతారా అన్నట్టుగా ఉంది. అంటే ఎందుకని అసలు మనుషులందరూ ఒకటే అనుకున్నప్పుడు, మా పుట్టుక ఒకటే చావు ఒకటే అనుకున్నప్పుడు అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల చావులు ఎందుకని అనుకుంటున్నారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పుడు దీనికి రెండు రకాలుగా ఆన్సర్. ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్, కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్. కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొదటి చెప్తాను, ఎందుకంటే మన కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక. ఒకడు తన జీవితకాలంలో రకరకాలుగా క్రూరమైన పనులు చేస్తూ బతుకుతాడు. వాడు వీణి పొడుస్తాడు, వాణ్ణి పొడుస్తాడు, చంపుతాడు, జంతువుల్ని చంపుతాడు, తింటాడు, పచ్చి జంతువుల్ని తింటాడు, రకరకాలుగా ఇలా జీవించిన వాడికి నెక్స్ట్ బర్త్ రావాలి కదా మళ్ళీ, వాడు కూడా నెక్స్ట్ బర్త్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఒక గేట్ దగ్గర ఒక ప్యూని మనం పెట్టాం, ఏదో అవసరం వచ్చి ఆ ప్యూని మనం బయటికి పంపించాం అనుకోండి, ఆ పని మనమే కదా చేయాలి. అలాగే వీడు ఒక కోడిని చంపాడు అనుకోండి, మరి ఆ కోడిగా చేయాల్సిన పనులు దానికి కొన్ని ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్, వీడు దాన్ని ఆపేసాడు కనుక ఆ బతుకు మళ్ళీ వీడు చేయాలి. సో చేపని చంపాడు అనుకోండి, ఆ పనులు వీడు చేయాలి. ఒక ఈగను చంపాడు అనుకోండి, అవి వీడు చేయాలి. ఒక దోమను చంపాడు అనుకోండి, ఓ పందిని, ఓ మేకని, ఒక గొర్రెని, బర్రెని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు వీటన్నిటినీ వాడు చంపినప్పుడు అవన్నీ చేయాల్సిన పనులు వీడు చేయాలి కనుక వీడికి నెక్స్ట్ బర్త్లో వాటికి ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉందో అవన్నీ వీడికి ఎక్స్పీరియన్స్కి వస్తాయి ఆటోమేటిక్గా, ఒక దాని తర్వాత ఒకటి. ఒక బర్త్లో రాకపోవచ్చు, మేబీ ఏ ఫ్యూ బర్త్స్ రైట్. దాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకలోనూ మార్పులు వస్తాయి. ఒక్కొక్కడు కుక్కలా పుడతాడు, ఒక్కొక్కడ చేపలా పుడతాడు, ఒక్కొక్కడ పందిలాగ పుడతాడు, ఒక్కొక్కడ పిల్లిలాగ పుడతాడు. ఆ పుట్టే ప్రాసెస్లో వీడు యాక్చువల్గా మనిషిగా పుట్టాల్సిన వాడు. మనిషిగా పుట్టాల్సిన కుక్కలా పుట్టాడు అనుకోండి, మరి దానికి తేడా ఉంటుంది కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్త్స్. చాలామంది అంటుంటారు వీడికి ఉండే కర్మలు ఎన్ని రకాలు ఉంటాయో, కర్మని వీడు అనుభవించాలి. కర్మ ఎప్పుడూ కూడా కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం. ఏది మనం ఒకసారి చేశామో దాన్ని ఎప్పుడో అప్పుడు తప్పకుండా అనుభవించి తీరవలే, ఎవడైనా కానివ్వండి. మరి అనుభవించడానికి బాడీయే కదా సాధనం. బాడీలోకి రావాలి, మళ్ళీ బాడీలోంచి వెళ్ళాలి.
కనుక ఈ మధ్యలోనే వాడికి అనుభవించాల్సిన వాటన్నిటిని కూడా అనుభవింప చేయాలి. లేదా కర్మల యొక్క తారతమ్యాన్ని బట్టి వీడి యొక్క పుట్టుకల్లో తారతమ్యాలు ఏర్పడతాయి, వీడి యొక్క పోకడలో తారతమ్యాలు ఏర్పడతాయి, వీడు సాగించే జీవితంలో కూడా తారతమ్యాలు ఏర్పడతాయి. ఇది కర్మ నమ్మిన వాడి సంగతి. స్వామి, కర్మని నమ్మలేదనుకోండి, అలాంటప్పుడు ఇందాక మేము చెప్పాను చూసారా లాజిక్, ఒకడినే ఉన్న వీడు ఏదో చేశాడు, హింసించాడు, మరి హింసించిన దాని యొక్క ఫలితం వీడు పొందాలి కదా. అంచేత వీడికి వాడి హింసకి సంబంధించినటువంటి ఏ అనుభవం ఉంటుందో ఆ అనుభవం వీడికి ఇక్కడ రావాలి. కొంతమంది చెప్తుంటారు, అబ్బా నేను నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం తప్పు చేయలేదండి, కానీ ఎందుకు వచ్చిందండి ఇలాంటిది, పాపం వాడండి అసలు ఎంత అమాయకుడండి, కానీ వాడికి ఎందుకండి ఇట్లాంటి బాధ వచ్చింది, వాడికి ఎందుకంటే ఇట్లాంటి రోగం వచ్చింది, వాడికి ఎందుకండి ఇట్లాంటి చావు వచ్చింది, ఇలా అంటుంటారు. లాజిక్ మనం బట్టి మనం చూసినట్లయితే వీడి ఇంతకుముందు ఏం చేశాడని పాపం వాడికి తెలియదు. ఇప్పుడు మనం కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. ఇప్పుడు ఈవేళ ట్రైన్ వచ్చిందనుకోండి, దాంట్లో జీలకర్ర వాసన వేస్తే బహుశా నిన్న తిన్న దాంట్లో ఎక్కడో జీలకర్ర ఉండి ఉంటుంది అని మనం ఊహిస్తాం మనం. అలాగే ఇప్పుడు మనం అనుభవించేటటువంటి దాన్ని బట్టి బహుశా వీడు ప్రీవియస్ బర్త్లో వీడు ఏదో చేసి ఉంటాడు అని మనం తప్పకుండా వీ ఇన్ఫర్ దట్, అది మనం ఊహిస్తాం దాన్ని. బికాస్ ఇది మనకి ఫస్ట్ బర్త్ కాదు, ఎవరికి కాదు, ఎన్నో బర్త్స్ మనకు సాగుతున్నాయి. దీన్ని మనం అంగీకరించాలి, లాజికల్గా చెప్తున్నాను. ఎందుకు లాజికల్గా అంగీకరించాలి? ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు సంతానం ఒకే రకంగా ఉండట్లా, ఆలోచనల్లో కానీ ఆచరించే యాక్టివిటీస్లో కానీ. ఎందుకు వచ్చింది డిఫరెన్స్? దేర్ మస్ట్ బి సమ్ గైడింగ్ ఫ్యాక్టర్ బిహైండ్. అది మనం పూర్వజన్మలోంచి వచ్చింది ఏదో అని క్యారీడ్ ఫార్వర్డ్ తీసుకుంటాం మనం. పశువుల్ని మనం చూస్తున్నాం, సే ఒక దూడ పుట్టింది, పుట్టిన 1.5-2 మినిట్స్లో అది మెల్లిగా లేచే ప్రయత్నం చేస్తుంది, ఒక 5 మినిట్స్ కల్లా లేచి నిలబడుతుంది, అండ్ ద కాఫ్ సర్టన్లీ నోస్ వేర్ ద అడర్ ఈజ్ టు సక్ ద మిల్క్. ఒక దూడ, దానికి అక్కడ పొదుగు ఉంది, అందులో పాలున్నాయి, తనకు ఆహారం, అక్కడి నుంచి తను సంపాదించాలి. బట్ హూ గైడెడ్ దిస్ టు దట్ స్మాల్ క్రీచర్? ఎవరికి దానికి గైడెన్స్ ఇస్తున్నారో మనకి తెలియదు. మరి తల్లి తను చెప్పదు, చెప్పే స్థితిలో తల్లి కూడా ఉండదు, ఎందుకంటే అప్పుడే పాపం దూడని కంటుంది, అది ఇంకా తన బాధ ఏదో తను పడుతూ ఉంటుంది. కానీ మీన్వైల్ ఈ పిల్ల లేస్తుంది, నడుస్తుంది, పొదుగు దగ్గర మూతి పెడుతుంది, పాలు తాగడం కూడా ప్రారంభిస్తుంది. అంటే వ్యక్తికి బ్రతికేటటువంటి అదృష్టం ఉంది కనుక ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ అదృష్టం మీద దాన్ని గైడ్ చేస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దానికి కూడా ఒక ప్రీవియస్ బర్త్ ఉంది, ఆ బర్త్ ప్రకారం దానికి నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి అని అనిపించింది. సో ఇట్ సెర్చ్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ ఇట్ గాట్ ద ఫుడ్ ఆల్సో. ఇది వెనకాతల కర్మ, వెనకాతల కర్మ ఉందో లేదో మనకు తెలియదు, బట్ వెనకాతల బర్త్స్ అయితే మనకి తప్పనిసరిగా ఉన్నాయి. అండ్ సంథింగ్ వీ హ్యావ్ అక్వైర్డ్ ఆల్సో విత్ అస్, క్యారీయింగ్ దట్ స్టాక్ రైట్ నౌ విత్ అస్. దీన్ని బట్టి వాడు అంతకుముందు ఏం చేశాడో మనకి తెలియదు. వాడు ఏదో ఒక ప్రభావం చేత ఇక్కడ ఈ జన్మలో వచ్చాడు, ఇక్కడ పుట్టాడు ఇక్కడ, బట్ వచ్చిన పర్పస్ ప్రాబబ్లీ ఫినిష్ అయిపోయి ఉంటుంది. వాడు అంచేత వాడు వెళ్ళిపోవాలి, వాడు వెళ్ళడానికి ఏదో ప్రాసెస్ కావాలి, దట్ ఈస్ ఎ ప్రాసెస్ ప్రాబబ్లీ. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు ఒక మాట, ఇప్పుడు ప్రతివాడు ఒక పర్పస్ కోసం వస్తాడు, పర్పస్ అయిపోయిన తర్వాత నో మ్యాటర్ వాట్ ఏజ్ దట్ హీ ఈజ్ ఇన్ అండ్ వాట్ ప్లేస్ హీఈ్ ఇన్ ఆల్సో ద మ్యాటర్స్. మేము ఎప్పుడు జస్ట్ ఉదాహరణ చెప్తుంటామే, ఇప్పుడు మనం కూల్ డ్రింక్ తాగడానికి షాప్కి వెడితే అందులో వాడు ఒక స్ట్రా పెట్టిస్తాడు, ఆ స్ట్రాకి పోసే ఒక రూపాయి ఎంతో ఖరీదు ఉంటుంది. మనం ఆ డ్రింక్ తాగేసిన తర్వాత స్ట్రా ఇంకా బాగానే ఉంటుంది, దాన్ని చక్కగా నీళ్ళలో కడిగేసి జేబులు పెట్టుకుని మనం వెళ్ళిపోవచ్చు
షాప్ వాడు కూడా ఏమండు, కానీ ఎవడు అలా చేయడు, దాన్ని అక్కడే పారేస్తాడు. రీజన్ బీయింగ్ పర్పస్ ఆఫ్ దట్ స్ట్రా ఈజ్ ఓన్లీ సింగిల్ యూజ్, సో ఆఫ్టర్ దట్ త్రో ఇట్ అవుట్. ఇప్పుడు మన హాస్పిటల్లో చూస్తున్నాం రీసెంట్ ఇయర్స్, ఇదివరకు ఇంకో రకంగా ఉండేది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేసి మళ్ళీ వాడుతుండేవారు. ఇప్పుడు నౌ ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఇస్ గాన్ ఆల్మోస్ట్. ఓపెన్ ద ప్యాక్, బ్రింగ్ అవుట్ ద సిరంజ్ అండ్ గివ్ ద ఇంజెక్షన్ అండ్ త్రో ఇట్ అవుట్. నీడిల్ బాగానే ఉంటుంది, ఆ ఇంజెక్షన్ బాగానే ఉంటుంది, కానీ మనం మళ్ళీ వాడలేదు కదా మళ్ళీని, బికాస్ ద పర్పస్ ఈజ్ సింగిల్ యూజ్. సో ఆల్సో మనకి ఈ బాడీస్ ఇవ్వడం కూడా ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద నేచర్ దట్స్ గివింగ్ ద బాడీస్. లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ ద కర్మ ఆర్ కార్మిక్ సిద్ధాంతస్, రైట్? నేచర్ గేవ్ ద బాడీ టు అస్, లెట్ ఇస్ బిలీవ్ ఇన్ దట్, బికాస్ వెదర్ వీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ బట్ దట్ ఇస్ ద ట్రూఫ్. నేచర్ ఈస్ ద వన్ గివింగ్ ద బాడీస్ అండ్ ఇట్ గివ్స్ విత్ ఎ పర్పస్, అండ్ వెన్ ద పర్పస్ ఈజ్ అప్ దెన్ యూ షుడ్ టేక్ ఇట్ అవుట్. ఎట్లా తీసుకెళ్ళాలి? ఏదో ఒక పర్పస్, ఏదో ఒక రకమైన ప్రాసెస్. ఒక్కొక్కడు టక్మని హార్ట్ అటాక్ వచ్చిపోవచ్చును, లేదు ఒక్కొక్కడు ఏదో యాక్సిడెంట్ లాగా జరిగిపోవచ్చును, ఒకడు మరో కారణం చేతపోవచ్చును, సమ్ అదర్ రీజన్, లేదు పాపం ఒకడు ఫ్లైట్లో పెడుతున్నాడు టక్మని ఆ ఫ్లైట్ ఎక్కడో బ్లాస్ట్ అయిపోయింది అండ్ దెన్ ఇట్స్ గాన్. దానికి ఏజీ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఎట్ ఆల్, బికాస్ ద పర్పస్ ఈజ్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ యూ షుడ్ క్విట్, దేర్ ఈజ్ ఎ వే. వాలిని రాముడు చంపాడు రామాయణంలో. చంపిన తర్వాత వాళ్ళు అడిగాడు, ఆయా ఏమంటే చెట్టు చాటుని చంపేందుకు నన్ను, అది పనికిరాని వాళ్ళగా, ఇదేనా నువ్వు చేయాల్సిన పని, ఇదేనా నీ వంశానికి నువ్వు తీసుకొచ్చేటటువంటి ఘనకీర్తి అని దెబ్బలాడాడు. అంటే రాముడు సమాధానం చెప్పాడు దానికి, ఆయా నువ్వు జంతువు కదా, మీవాడు జంతువు కదా, నేను పరిపాలకుణ్ణి కదా, నేను వేటగాడిని, వేటగాడి జంతువుని ఎరపెట్టి చంపుతాడు కదా, వాడిని ఎరగా పెట్టా, నిన్ను నేను కొట్టా, కొట్టేవాడు కూడా మాటు వేసే కదా కొడతాడు, అలాగే కొట్టాను నేను తప్ప, మరి నేనేం తప్పు చేయకుండా ఎందుకు కొట్టావా అని అడిగాడు. తప్పు చేయలేదంటావేమిటి, నీ తమ్ముణ్ణి బతికుండగా రాజ్యంలోంచి బయటకు తరిమావు తప్పు చేయకుండా, అతన్ని అతని భార్యను పట్టుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు, దిస్ ఈజ్ అకార్డింగ్ టు అవర్ లా ఈజ్ ఎ సెంటెన్సబుల్ అఫెన్స్, నువ్వు ఆ తప్పు పని చేసావు, అందుకోసం నిన్ను దండించాలి, నేను దండించేవాడిని, నువ్వు దండన పొందేవాడివి. దండించేవాడు ఎప్పుడూ కూడా వాడి తగి వాడికి ఇష్టానికి తగినట్టుగా దండన విధిస్తాడే తప్ప, ఏమండి దొంగగారు మీకేం దండన విధించమంటారండి, ఎలా దండన విధించమంటారని అడిగే చేస్తారు, చాయిస్ వాడిదా వీడిదా. ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి గారిదా చాయిస్, లేకపోతే తప్పు చేసినటువంటి ఆ కన్విక్ట్దా? సో యు ఆర్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్ అండ్ ఐఎమ్ ద పర్సన్ నో సెంటెన్సింగ్ సంథింగ్ టు యూ. ఎట్లా నేను సెంటెన్స్ చేయాలని దట్ ఈస్ మై చాయిస్ అబ్సల్యూట్లీ, అండ్ హూ ఆర్ యూ టు ఆస్క్ మీ వై యూ కిల్డ్ మీ లైక్ దిస్ అని. నా ఇష్టం, నేను కావాలంటే నేను హ్యాంగ్ చేస్తా, లైక్ షూట్ చేస్తా, లేకపోతే ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి షాక్ ఇస్తా, లేకపోతే మరి ఇంకోటి ఏదో చేస్తా, దట్ ఈస్ మై చాయిస్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ అంటాడు. అలాగా నేచర్ హ్యాస్ హెర్ ఓన్ వేస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద థింగ్స్. సో కొంతమందికి వాళ్ళ పర్పస్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఈ రకమైనటువంటి కంక్లూజన్ చేయాలి అని, ఇఫ్ ద నేచర్ థింగ్స్ దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్. తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకుల మధ్య చెప్పింది ఒక మాట, వీడియోలో నేను చూసాను, ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి, అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో మీరు కూడా అక్కడ జరిగే పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ సరిగా జరగటం లేదు అనేది, ఇప్పుడు ఏమన్నా మారిందండి మీ ఉద్దేశ ప్రకారం, లేకపోతే ఎలా ఉండాలని మీ కోరిక? మారిందో లేదో మాకైతే తెలియదు ఇంకా, ఎందుకంటే మేము ఈ మధ్యన ఇప్పుడు వెళ్ళలేదు అక్కడికి. అది అలిగి వెళ్ళలేదని చెప్పని విన్నాను నేను కూడా. అలిగి కాదు, అది మంచిగా జరగాలని మేము అనుకున్నాం. మంచిగా జరగడానికి మార్గాలు ఏర్పడాలి. ఇప్పుడు వచ్చినటువంటి సీఎం గారు కూడా అది మంచిగా చేస్తాము అని అంటున్నారు.
వీ హోప్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏదైనా ఒకటి తప్పు జరుగుతుండేటప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. గతంలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అందులో వచ్చేటువంటి బంగారాన్ని రకరకాలుగా దారి మళ్లించి అందులో వచ్చే ధనాన్ని రకాలుగా చేసి ఇలా చేశారని మాటలు వింటున్నాం మనం. ఆ బాధతోటి ఆయన అలా చెప్పు ఉండొచ్చు. ఆయన ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అని అంటే వీ హ్యావ్ టు టేక్ టు ది స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ నాట్ టు ది లిటరల్లీ వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్. పిల్లవాడి మీద అమ్మ జ్వరం వచ్చినప్పుడు నిర్బంధించేవాడు ఏమైనా తింటానంటే అరే స్వస్థవరా తిను కోపంతో అప్పుడప్పుడు అలా అంటుంది. అంటే అమ్మ ఉద్దేశం ఆ పిల్లవాడు ప్రాణం పోవాలనే తినమనే రెండు కాదు. సో స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద పర్టిక్యులర్ సెంటెన్స్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ షుడ్ బి టేకెన్. పాప ఆయన చెప్పడంలో కూడా తాత్పర్యం ఏమై ఉండొచ్చు, దుర్వినియోగం అయిపోతుంది. ఇలాంటి దుర్వినియోగం అవ్వడానికి వేసే వాళ్ళందరూ యొక్క శ్రద్ధ వాళ్ళు పా విశ్వాసంతో వాళ్ళు వేస్తున్నారు తెలియక, అంచేత దాన్ని దుర్వినియోగం అవుతోంది. కనుక దుర్వినియోగం కానివ్వద్దంటే మీరు వేయకుండా ఉంటే దాంట్లో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు, కనుక అలా వేయొద్దని ఆయన అనుంటాడు. బట్ అతని అల్టిమేట్ మోటివ్ ఏమిటి, దుర్వినియోగాన్ని ఆపాలి అనేటటువంటిది అతని తాత్పర్యం. సో లెట్ అస్ టేక్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ లెట్ అస్ టేక్ దట్ ఐ థింక్ ప్రాబ్లీ ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఆల్సో. ఏంటంటే ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు దాంతోపాటుగా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అంటే చేయాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కొంతమంది, ప్యాషన్ కోసం చేసేవాళ్ళు కొంతమంది, డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది, ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే భగవంతుడు స్త్రీకి నెక్స్ట్ జనరేషన్ని బర్త్ ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం కానీ, తల్లే మొదటి గురువు అనేటువంటి ఒక పరిస్థితి కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా భోంచేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎవరి పనుల్లో వాళ్ళు ఇన్ టైం వెళ్ళాలన్నా, మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళ సంరక్షణ చూడాలన్నా, స్త్రీకి నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతని గుర్తించలేక ఇంట్లో వంటింట్లోనే పడుంటున్నాం అన్న ఫీలింగ్లో మహిళలు ఉంటున్నారంటారా, లేదా ఇంట్లో ఉండేదే కదా ఆడది అని హస్బెండ్ కానీ లేదా మగవాళ్ళు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి రెవల్యూషన్ వచ్చిందంటారా? మీ ఉద్దేశ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఇటు తల్లి తండ్రికి దూరం అయ్యి పెద్దవాళ్ళ ఇంట్లో లేక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా రకాలైన పరిస్థితుల్ని చూస్తున్నారు పిల్లలు. సో మీ ఉద్దేశ ప్రకారం కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చెప్పారు? కుటుంబము అనేటటువంటిది ఒక పురుషుడు స్త్రీ వారిద్దరు కలిసి నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎ ఫ్యామిలీ, టు కంటిన్యూ ది ప్రోజెనీ. దీనికి వెనకాతల మనం గుర్తించాల్సింది అసలు లక్ష్యం గుర్తించాలి. కుటుంబాన్ని ఏర్పరచడంలో కూడా ఒక లక్ష్యం ఉంది మన పూర్వపురుషులకి. లేకపోతే ఇప్పుడు అడవుల్లో తిరిగేటటువంటి పశువుల్లాగా హాయిగా ఎప్పుడు వాడికి భావం కలిగితే, ఇప్పుడు ఆమెకి భావం కలిగితే అప్పుడు ఇద్దరు కలవడం, ఎవడో సంతానానికి అండడం, తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయడం, వీళ్ళు మానని వీళ్ళు తిరగడం, ఇలా చేయొచ్చు కదా మనుషులు కూడా. కానీ మనిషికి అట్లాంటి స్థితి ఏర్పరచలేదు. మనిషికి ఒక కుటుంబము, ఒక బాధ్యత, ఒక పరంపర ఇవి ఏర్పడ్డాయి. కుటుంబ వ్యవస్థ ఈవేళ మనం చూసేటటువంటి భారతీయ వైదిక కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది మంచి ప్రాక్టీసెస్ కోసం ఏర్పడ్డది. మంచి ప్రాక్టీసెస్కి ధర్మము అని పేరు. ఏది వ్యక్తికి, వ్యక్తి ద్వారా కుటుంబానికి, కుటుంబం ద్వారా సమాజానికి, సమాజం ద్వారా ప్రకృతికి ఏది అనుకూలమైనటువంటి ప్రాక్టీస్ ఉంటుందో దానిని ధర్మము అని పేరు పెట్టారు. దాన్ని ధర్మం అంటే ఉపదేశాలు చేసేది కాదు. No, it is not something lies in the books also. It is a good practice that comes from person to the person.
బై వర్డ్ ఆఫ్ మౌత్. ఇలాగ రావడానికి ఒక వ్యవస్థ, పురుషుడు స్త్రీ కలిసి ఒక లక్ష్యం కోసం జీవించడం. నాట్ జస్ట్ షేరింగ్ ద లైఫ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. షేరింగ్ ద లైఫ్ యూ కెన్ గెట్ ఎనీవేర్, రైట్? అంచేత కేవలం జీవిత భాగస్వామ్యం అనేటటువంటిది కష్టసుఖాలు పంచుకోవడం కోసం అనే కాదు, నమ్మినటువంటి ఆచార విచారాలని కొనసాగించేటటువంటి జనరేషన్ని తయారు చేయడం కోసం. ఈ జనరేషన్ తయారు చేయడం అనే లక్ష్యం వచ్చేటప్పటికీ ఒకరు ఆర్జించాలి, ఒకరు దాన్ని ప్రిజర్వ్ చేయాలి, యూటిలైజ్ చేయాలి. సే హస్బెండ్ పనిచేస్తున్నాడు అనుకోండి, భార్య ఆ బాధ్యత తీసుకోవాలి. లేదు భార్య పనిచేస్తాం అనుకోండి, హస్బెండ్ ఆ పని చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పాపం ఈ బాధ్యత గుర్తించి ఒకళ్ళు పనిచేస్తే ఇంకొకళ్ళు బాధ్యత తీసుకుంటున్నారండి. ఇక్కడ ఉండేటప్పుడు పాపం మొగాళ్ళకి అసలు అగలగిన ఆడవాళ్ళకు కూడా అనుకోండి, వాళ్ళు ఒంటింటి మొహం కూడా తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఒంటిళ్ళే కాదు పాత్ర శుద్ధి చేసుకోవడం కూడా మగవాళ్ళు కూడా చాలా చక్కగా మంచి ఎక్స్పర్టీస్ అక్కడ కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. అంట్లు తోమడం అని పేరు పెడితే బాగుండదు కనుక డిష్ వాష్ అని పేరు పెట్టారు దాన్ని. మొత్తానికి ఆవిడ పనిచేస్తే ఈయన ఈ బాధ్యత చూస్తాడు, ఈయన పనిచేస్తే ఆవిడ ఆ బాధ్యత చూస్తారు, ఇద్దరు పనిచేస్తే ఇద్దరు వచ్చి పని చూసుకుంటారు. కరెక్ట్. నీడ్ మేడ్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. పర్ఫెక్ట్. మన దేశంలో దురదృష్టం కొద్దీ ఆ బాధ్యతను మర్చిపోయారు. మగవాడు మర్చిపోయాడు, స్త్రీ కూడా మర్చిపోయింది. మగవాళ్ళు డామినేట్ చేసే కొంతకాలం ఇక్కడ సాగినటువంటి విధానం వల్ల వీళ్ళు ఆడే మాటలకి, ఎత్తి పొడుపులకి ఆడవాళ్ళు నిజమే మేము ఒంటింటి కుందేళ్ళం అయిపోయాము అనే భావనలోకి వాళ్ళు వెళ్ళారు. ఇది తప్పు రెండు వైపులా ఉంటుంది. ఎప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది, ఎప్పుడు ఒకవైపు నుంచి ఎప్పుడు చప్పుడు రాదు. సో కొంత తప్పు వీళ్ళల్లో ఉంది, కొంత తప్పు వాళ్ళల్లో కూడా ఉంది. కానీ ఎక్కడైతే బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ కుటుంబ వ్యవస్థ చెడిపోలేదు. గుర్తించిన చోట ఎస్, మేబీ ఇట్ ఈస్ ఎ సింగిల్ యూనిట్, మేబీ ఇట్ ఈస్ ఎ జాయింట్ ఫ్యామిలీ, బట్ డిస్టర్బెన్సెస్ క్రెప్ట్ ఇన్ టు దట్ ఫ్యామిలీస్. గుర్తించిన చోట ఎక్కడైనా అది బాగానే ఉంది ఇప్పటికి కూడా, బట్ ఆఫ్ కోర్స్ వీ కెన్ సీ స్పొరాడికల్లీ జస్ట్ హీర్ అండ్ దేర్, నాట్ ఇట్స్ ఎ రెగ్యులర్ ఫీచర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇట్ ఎవిడెంట్లీ. కుటుంబంలో మగవాడికి లేని గొప్పతనం ఆడదానికి ఉంది. ఇప్పుడు ధర్మాన్ని కంటిన్యూ చేయడం అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, ధర్మాన్ని కంటిన్యూటీ అనేది సంతానం వల్లనే ఏర్పడాలి. సంతానాన్ని కనగలిగే సామర్థ్యం ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి లేనే లేదు. అంటే ఆడవాళ్ళకి భగవంతుడు జనరేషన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. తన బాధ్యతని ఆడవాళ్ళ చేతిలో పెట్టాడు, మగవాళ్ళ చేతిలో పెట్టాల. సృష్టి చేసేటటువంటి ఘనకార్యాన్ని ఆడవాళ్ళ చేతిలో భగవంతుడు పెట్టాడు. మరి ఆ చేసినటువంటి సృష్టిని సమర్థవంతంగా తర్వాత జనరేషన్గా అందించాలి అని అంటే ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి అటెండెడ్ టు. పిల్లవాడిని చిన్నప్పటి నుంచి నడక నేర్పాలి, నడత నేర్పాలి, మాట నేర్పాలి, ఆచారం నేర్పాలి, చదువు నేర్పాలి, గౌరవించడం నేర్పాలి, వినయం నేర్పాలి, విధేయత నేర్పాలి. సో ఇవన్నీ దాంట్లో నీడ్స్ ఇవి. ఇంత బాధ్యతని ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించే డబ్బులతో మనం తేలేము. సెకండ్ థింగ్ ఈజ్ ఇవి నేర్పడానికి ఓపిక కావాలి. బై నేచర్ మగవాడికి ఓపిక తక్కువ, స్త్రీకి ఓపిక మారుపేరు. అందుకోసమని పిల్లల్ని కనడం సరే, అది వాళ్ళ మీద బాధ్యత కాదు, అది వాళ్ళకి ఇచ్చిన వరం, అది వాళ్ళకి మాత్రమే ఇచ్చిన వరం కనుక అది ఎలాగో వాళ్ళే చేయాలి. పెంచేటటువంటి ఓపిక కూడా మగవాళ్ళు లేదు కనుక ఆ బాధ్యతను కూడా వాళ్ళకే పెట్టారు. కానీ వాళ్ళ బాధ్యతలో ఉన్నారని వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి కావలసినటువంటి ప్రొటెక్షన్, వాళ్ళకి కావలసినటువంటి వనరుల సమీకరణ, ఇదంతా చేయడం మిగతా కుటుంబం యొక్క బాధ్యత. సో అందులో ఇది
ఈ మిగతా సేకరించి ఇవ్వడం అనేటువంటిది సూపర్ఫిషియల్ యాక్టివిటీ, ఇట్స్ నథింగ్ పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ అయితే కాదు. ఇప్పుడు బిల్డింగ్ కట్టడం, స్కూల్ పెట్టడం, వ్యక్తుల్ని అపాయింట్ చేయడం, డబ్బులు ఇవ్వడం, ఇదైతే సూపర్ఫిషియల్ యాక్టివిటీ. అందులోకి వచ్చిన పిల్లవాడిని తయారు చేయడం ఈజ్ ఎ మోర్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ. అది టీచర్ లోపల చేస్తాడు ఆ పని, అది నిజమైనటువంటి పని. అంటే బాడీకి లైఫ్ అది, అందుకోసం కుటుంబానికి కూడా స్త్రీ లైఫ్ అయింది. అందుకోసం మన శాస్త్రాల్లో నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే, ఇంటిని ఇల్లు అనరు, ఇల్లాలుని ఇల్లు అంటారు. అందుకే ఆవిడ పేరు ఇల్లాలు, ఇంటిని ఏలగలిగినటువంటి ఆమె, ఆమె అని ఆవిడకి పేరు పెట్టారు. వీడికి కాదు, వీడు వస్తాడు పని చేస్తాడు కూర్చుంటాడు తింటాడు పడుకుంటాడు మళ్ళీ పోతాడు, కానీ బట్ ఆవిడ ఇంటికి ప్రాణం పోసేటటువంటిది. ఇది బాధ్యతని గుర్తించి ఆవిడకి ఇవ్వాల్సినటువంటి మర్యాద గౌరవము ఇచ్చి ఉండాల్సింది, కానీ చాలా చోట్ల సమాజంలో అది కోల్పోయింది. దాంతో ఆవిడలో ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన తీవ్రవాద ప్రవృత్తి ఏర్పడ్డాయి. సో అది వికృత రూపం ధరించింది ఇప్పుడు ఈవేళ. ఇప్పుడు స్త్రీ బయటికి రావడానికి అభ్యంతరం అయితే ఏం లేదు, తన బాధ్యతను తాను గుర్తించి బయటకు వస్తే పర్వాలేదు, కానీ బాధ్యత తెలియకుండా స్త్రీ బయటకు వచ్చిందనుకోండి, షీ విల్ బీ ఇన్ ట్రబుల్. కదా, ఇప్పుడు స్త్రీ అనేది ఒక తమలపాకు లాంటిది అనుకోండి, తమలపాకు నన్ను బయట పెట్టచ్చు కానీ గాలి గట్టిగా వీస్తే అది చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా. సో వెన్ యు ఆర్ బ్రింగింగ్ సచ్ ఎ డెలికేట్ స్టఫ్ టు ది ఓపెన్ యార్డ్, యూ షుడ్ టేక్ ప్రికాషన్స్ టు సీ దట్ ఇట్ ఈస్ ఆల్సో ఏబుల్ టు రీటైన్ ద అప్స్ అండ్ డౌన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవేళ మనకి సమాజంలో స్త్రీలు బయటకు వస్తున్నారు, ఇట్ ఈస్ ఓకే, వాళ్ళకి తెలివితేటలకి లోటేం లేదు, ఆలోచనకి లోటేం లేదు, కానీ తమని తాము నిగ్రహించుకునేటటువంటి క్యాపబిలిటీ అన్ఫార్చునేట్లీ లేదు. లేదంటే మళ్ళీ అదో పెద్ద డిఫెక్ట్ అని అనుకుంటారే, మాకు తప్పు కాదు, దానికోసమని మేము అంటలేదు. బై నేచర్ స్త్రీ ఎప్పుడు ఈల్డింగ్, మేల్ ఈజ్ డామినేటింగ్, ఉమెన్ ఈజ్ ఈల్డింగ్. వాట్ వీ కాల్ ఇట్ ఈస్ ఫెమినైన్ క్వాలిటీ, ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ. దేర్ ఆర్ క్వాలిటీస్ కాల్డ్ మ్యాస్కులిన్ క్వాలిటీస్ అండ్ ఫెమినైన్ క్వాలిటీస్. మ్యాస్కులిన్ క్వాలిటీస్ డోంట్ థింక్ దట్ దే విల్ బి విత్ మ్యాన్. ఫెమినైన్ క్వాలిటీస్ డజంట్ మీన్ దట్ దే విల్ బి విత్ ఉమెన్ ఆల్సో. దేర్ ఆర్ సమ్ సూర్యకాంతమ్స్ ఆల్సో, దేర్ ఆర్ సమ్ రమణారెడ్డిస్ ఆల్సో. రమణారెడ్డి రేలంగి ఏదో కొంతమంది ఉండేవారు ఇదివరకు మా చిన్నప్పుడు, ఎప్పుడు మాకు జ్ఞాపకం. ఈల్డింగ్ నేచర్ ఎవరి దగ్గర ఉంటుందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ఫెమినైన్ క్వాలిటీ. మగవాళ్ళల్లో కూడా క్వాలిటీ ఉండొచ్చును. ఎప్పుడు బాబా ఏ కాస్త చూసినప్పుడు ఇంక కరిగిపోయే గుండె కలిగిన మగవాళ్ళు ఉండొచ్చు. దేనికి కరగనటువంటి ఉక్కు కంటే గట్టిగా ఉండేటువంటి కర్కశమైన గుండె ఉండే మహిళలు కూడా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఎవ్రీ మహిళ ఈజ్ లైక్ దట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ లైక్ దట్. వాట్ వీ కాల్ ఇట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ, ఇట్ ఈస్ మ్యాస్కులిన్ క్వాలిటీ. సో ఫెమినైన్ క్వాలిటీస్ ఆర్ మోర్ విత్ ఫిమేల్ పీల్. మహిళలకి ఆ రకమైన యోగ్యత ఉంది, ఎక్కువ భాగం అలా ఉంది కనుక వారికి తగినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటటువంటిది, వారి యోగ్యతకి తగ్గట్టుగా వారికి ఒక బాధ్యతని, జనరేషన్స్ని తయారు చేసే బాధ్యతని ఇవ్వడం అనేటటువంటిది సబబు అని మన వైదిక సమాజం గుర్తించి ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈవేళ బయటకు వస్తున్నారనుకోండి లేడీస్, వచ్చిన తర్వాత ఇందాక మీకు చెప్పాం కదా ఈల్డింగ్ అనేది వాళ్ళు నేచరని. ఇప్పుడు కూర్చుని అబ్బా నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు సాక్షాత్తు మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉంది, నువ్వు ఇంత అందం అంత అందం అంటే జనరల్గానే వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరిగిపోయే యాటిట్యూడ్ ఏర్పడుతుంది అనుకోండి, దెన్ దేర్ ఆర్ పీపుల్ టు అబ్యూజ్ దట్. ఎస్. అండ్ దెన్ ద సిస్టమ్ గెట్స్ కొలాప్స్డ్.
దట్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే అన్ఫార్చునేట్లీ. దీన్ని దృష్టిలో పెట్టుకునే బహుశా మన వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యవస్థకి తగినటువంటి గౌరవం ఇవ్వడం అనేటువంటిది అన్ని చోట్ల జరగాల్సింది, కానీ జరగలేదు. ఇదివరకు రోజుల్లో వివాహం అయిన తర్వాత భార్యాభర్త చిన్నపిల్లలుగానే కదా వివాహాలు జరిగేవి. చిన్నపిల్ల అంటే నాట్ స్మాల్ కిడ్స్ అని కాదు, ఒక వయసులో సే 25-30 ఆర్ ఈవెన్ కొంచెం ఇటు అటు ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడే కొన్ని సరదాలు ఉంటాయి. సరదాగా వీడు మాట్లాడినప్పుడు ఆమె రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, ఆమె మాట్లాడినప్పుడు వీడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఒకళ్ళు ఎదట వాడిని సర్కాస్టిక్గా ఒక మాట అన్న తర్వాత వాళ్ళ మాట అంటే వీడు అంత దాన్ని స్పోర్టివ్గా తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. సే ఆ కెపాసిటీ లేదనుకోండి, ఎదటి వాడిని కూడా వీడు అనకూడదు, కానీ వీడు మాత్రం అనేస్తాడు అవతల వాడంటే వీడు తట్టుకోలేడు. సో అలాంటి ఎప్పుడు ఏమవుతుంది, రిఫ్ట్ ఏర్పడుతుంది. ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ పక్కన ఉండేవారు. తాత్కాలికంగా కోపతాపాలు ఆవేశాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ఉన్నారనే గౌరవం చేతో మర్యాద చేతో చెయ్యి చెయ్యి జుట్టు జుట్టు దాకా వెళ్ళేది కాదు. ఎక్కడెక్కడో కాస్త అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడో ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా కొట్టుకునేవారు తిట్టుకునేవారు అని తెలియదు. అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడైనా కాస్త మంచిగా ఉండడానికి వాతావరణం పెద్దవాళ్ళు ఉండడం వల్ల అది తోడుపడేది. సీ నౌ వాట్ హ్యాపెండ్ ఇస్ దే ఆర్ మైగ్రేటెడ్ టు సిటీస్ ఆర్ టు ది ఆఫీసెస్. అక్కడ ఎప్పుడైనా చిన్న కోపం వచ్చిందనుకోండి, దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ దేమ్. ఇప్పుడు అమ్మో నాన్నో అమ్మమ్మో తాతో ఎవరో ఒకళ్ళు ఉంటే కనీసం వాళ్ళు ఎవరే నాన్న ఇలా ఉండరా ఇలా ఉండమ్మా అనేది చెప్పడానికి అవకాశం ఉండేది. ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే లోపించాయో, మనిషిలో ఒకసారి కొంచెం కోపం వచ్చిందనుకోండి వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే, వాళ్ళు మాట్లాడితే నేను చూస్తానులే, వీడు మాట్లాడు ఆమె మాట్లాడదు, ఆ గ్యాప్ 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 నో దట్ బికమ్స్ బిగ్ అండ్ దెన్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ డేస్ దెన్ దే గో ఆన్ డైవర్షన్స్ అండ్ డైవర్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు దేర్ ఆర్ పీపుల్ ఆల్ అరౌండ్ బికాస్ ఈస్ ఎ సొసైటీ. సీ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ కైండ్స్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. ఇది ఇప్పుడు ప్రస్తుతం మన సామాజికమైనటువంటి స్థితి. అయితే ఇప్పుడైనా ఎవరిలో ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగానే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన వైదికమైనటువంటి వ్యక్తులు మనకు అందించారు. వాటిని మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా మనం సంరక్షణ చేసుకుంటూ వెనకాతలు మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళ యొక్క ఒక ఆసరా ఎప్పుడైనా మనకి ఉండేటట్లుగా వ్యవస్థని మనం కనుక కాస్త ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఐ థింక్ ఇప్పటికి కూడా మన సమాజంలో విలువల్ని జాగ్రత్తగా పెంచుకుని కాపాడుకోగలిగే అవకాశం ఉంది. చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్. చాలా సంతోషం స్వామి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడితే క్షమించాలి ఏమి అనుకోవద్దు, దయచేసి. చాలా సంతోషం. మీరు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా మీకు నేను చాలా రుణపడి ఉన్నాను, చాలా ధన్యవాదాలు అయ్యా నిజంగా. మంచిదమ్మా, చాలా సంతోషం.